కేశవనామాలు ఆధారంగా ఆచమన ప్రక్రియ ఆధారంగా మనం నిరూపిస్తాం ఒక వినూత్నమైనటువంటి ప్రసంగం ఇది నేను ఈ ప్రసంగాన్ని ఇక్కడే మొదటిసారి చేస్తూ ఉన్నాను మన పూజా పురస్కారాల్లో మనం ఆచమనానికి కేశవనామాలకు ఎంతో ప్రాధాన్యం వస్తాం దాంట్లోనే ఆదర్శ దాంపత్యం అంతా ఉంది మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఆచారాల్లో అంతరార్థాలు తెలుస్తాయి ఆదర్శవంతమైన జీవితం మొత్తం గడపగలుగుతాం హరి ఓం మాతృదేవోభవ చోచున్నాకు కవిత్వభావమది ఎంతో మాతృనేత్రం మూలన్ అమ్మా తోచున్నాకు కవిత్వభావమది ఎంతో మాతృనేత్రం మూలం లేచున్ మానసమే రంగమయ తల్లి నిన్ను చూడంగా లేచున్ మానసమే రంగమయ తల్లి నిన్ను చూడంగా ఈ ఏ చన్సాగిన దేఘబంధములనెంతేచి ఇల్పగ ఈ ఏ చన్సాగిన దేఘబంధములనెంతేచి ఇల్పగ తీవ్ర నారాచం ముల్భవదీయ పాదయుగమే తోచున్నాకు కవిత్వభావమి మాతృనేత్రం మూలం లేచున్మానసమేతరంగమయ తల్లి నిన్ను చూడంగ ఈ ఏ సంసాగిన దేఘబంధములనం తేల్పగా తీవ్ర నారాచం ముల్భవదీయ పాదయుగమే రాజీవ జీవప్రభ తల్లిని కానీ తండ్రిని కానీ మనం చూడగానే మనస్సు తరంగంలాగా పైకి లేవాలి ఒక ఆనంద తరంగం మనస్సులో పైకి లేవాలి ఉద్భవించి పైకి లేవాలి జీవితమే ఒక తరంగం సృష్టి అంతా కలిపి సముద్రం అందులో మన జీవితం ఒక తరంగం అంతకంటే దానికి పెద్దయోగం ఏం లేదు ఈ సృష్టి అంతా కలిపి ఒక సముద్రం అందులో జీవుడు మన జీవితం ఒక తరంగం అంతే ఈ తరంగం పైకి లేవాల్సింది ఎందుకు అంటే తల్లిదండ్రులను చూడగానే ఆ తల్లిదండ్రులని లక్ష్మీనారాయణులుగా పార్వతీ పరమేశ్వరులుగా శివ పార్వతీ పరమేశ్వరులుగా రుక్మిణీకృష్ణులుగా భావించడం మన సంప్రదాయం అందుకనే పెళ్ళిళ్ళలో ఇప్పటికీ ఎవరైనా పెద్ద దంపతులు వస్తే కాస్త వృద్ధ దంపతులు పార్వతీ పరమేశ్వరులు వచ్చారు ముందు తాంబూలం వారికి ఇవ్వండి అంటారు ముందు నమస్కారం వారికి చేయిస్తారు తాళి తాళిగట్టే ముందు ఆ తాళిని మొత్త ఎదువులు అందరి మెడల్లో కాస్త ఇలా తగిలించి మళ్ళీ అక్కడ తీసుకెడతారు ఎందుకంటే వారి ఆశీర్వచనం వల్ల వారి సౌభాగ్యం వీరికి రావాలని దాంట్లో ఉద్దేశం ఊరికే సాంకేతికంగా మామూలుగా మంగళసూత్రం అక్కడ పెట్టినట్టు తీసినట్టు కనిపిస్తుంది అందులో ఎవరైనా ఓ మొత్తం కోపం కూడా రావచ్చు నా మెడలో పెట్టలేదు అని ఇవే అసలు మధ్యలో పనిచేసే ఆహార అంటే అలాగే ఉంటాయి అనమాట అసలు ఇది ఎందుకో తెలుసుకుంటే నా మెడలో పెట్టలేదు నీ మెడలో పెట్టారు ఇవి కూడా ఉండదు దాని ఉద్దేశం ఏమిటంటే ఆవిడ మంగళసూత్రం వాళ్ళు తీసుకొచ్చి ఆవిడకి తగిలించి ఇక్కడ పెట్టినంత మాత్రాన్ని ఏదో స్థిరంగా కాపురం ఉంటుందని కాదు అక్కడ ఆవిడ అప్పటికే యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు కాపురం చేసిన మొత్తం ఏదో ఆ లక్షణాలు అలవాటు చేసుకుంటే మనం కూడా చిరకాహం కాపురం చేస్తాం ఆచార సంప్రదాయాల్లో మనం దెబ్బ తినేది ఎక్కడ అంటే సాంకేతికతను పట్టుకుంటాం సంస్కారాన్ని వదిలేస్తాం ఆ టెక్నిక్ ఒకటి పట్టుకుంటాం ఏదో స్మార్ట్ ఫోన్లో పట్టుకున్నట్టు ఈ యాప్ డౌన్లోడ్ ఈ యాప్ డౌన్లోడ్ బతుకంతా డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు ఈ యాప్లతోటి ప్రతీది మనకు డౌన్లోడ్ అవసరమా వాడు ఎవో డబ్బాలు అక్కడ పెడతాడు వంద డబ్బాలు కిరాణం కొట్ల డబ్బాలగే ఆ డబ్బాలన్నీ మనకు అవసరమా ఇది ఆలోచించుకుంటే బతుకు మన చేతుల్లో ఉంటుంది వివాహ జీవితం ఇవాళ సమస్య ఎందుకైంది అంటే అవగాహనా లోపం ప్రధానం ఆ అవగాహనా లోపానికి విద్యా విధానం ప్రధానం ప్రధాన కారణం పెంపకంలో ప్రధానమైన కారణం ఉంది ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఆధారంగా నాకేమనిపించింది అంటే ఈసారి బ్రహ్మానందం గారు నన్ను అడగనే ఒక కొత్త ఆలోచన సరే ఎలాగో మన ఆచారాల్లో సంప్రదాయాల్లో ఏవో పూజలు పురస్కారాలు చేస్తాం అన్నిటికీ కేశవనామాలు ముఖ్యం కదా కేశవాయ కేశవాయు నారాయణాయ శోహా మాధవాయ స్వాహ అనకుండా ఏం చెయ్యం కదా ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి ఊరికి ఏమి నామాలైనా ఇవి ఏమి పలికే నామాలా పెట్టుకునే నామాలా ఏమిటివన్నీ అని కాస్త దాని మీద దృష్టి పెట్టి వాటి అంతరార్థం మీదకి ఒక్కసారి సూక్ష్మబుద్ధిని సరస్వతి వల్ల ఉన్నటువంటి సూక్ష్మబుద్ధిని భగవంతుడి దయ వల్ల అపూర్వమైనటువంటి అర్థాలన్నీ తోచాయి దాన్ని వేళ మీ ముందు ఉంచుతాను ఎంతవరకు సమంజసంగా ఉంటాయో మీరే ఆలోచించండి దానికి ముందు మా అమ్మ ప్రార్థన చేసి ఆవిడ ఆశీర్వచ్చానని నేను కోరాను ఎందుకంటే సాధారణంగా అనేక రకాల మనకి నమ్మకాలు ఉన్నాయి సరే గ్రహస్థితులు ఉన్నాయి జాతకాలు ఉన్నాయి అన్నీ చూస్తున్నాం ఈ వేళ జాతకాల పట్టుదల ఇదివరకు కంటే బాగా ఎక్కువైపోయింది ఇంకా ఇదివరకు చాలా తక్కువ ఓ నక్షత్రం వాళ్ళకి పెళ్లి చేయొద్దు అంటారు మా అమ్మ నాన్నది ఒకే నక్షత్రం మా తాతగారు ఘనపాఠి మా అమ్మ తండ్రి అంతకంటే పాఠి మరి వీళ్ళిద్దరూ ఏమర్కం చేశారు వాళ్ళు హాయిగా ఉన్నారు కాపురం బాగానే ఉంది మేము తొమ్మిది మందిని పుట్టాను నేను తొమ్మిదో వాడిని తొమ్మిదో వాడు కూడా మహాసహస్రావధానం అయ్యేలాగా పద్మశ్రీ పురస్కారం పొందేలాగా తీర్చిదిద్దీందా తల్లి ఏమి ఇబ్బంది రాలేదు ఇక్కడ ఎక్కడ ఒక నక్షత్రం అనేది అడ్డం రాలేదు అంచ తీసేయవలసిన విషయం కూడా కాదు ఆలోచించవలసింది నక్షత్రాలను బట్టి స్వభావాలు ఉంటాయి ఆ స్వభావాల ప్రకారం ప్రవర్తిస్తారు సహజమే కానీ అది ఎంతవరకు ఎండ కాసినట్టే వాన కురిచినట్టే నక్షత్ర స్వభావాలు ఉంటాయి వాటి నుంచి మనం గాఢమైన ప్రయత్నంతో తప్పించుకోగలిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మనస్సులో ఉండేటువంటి స్థిర సంకల్పం అన్నిటికీ మించి భగవద్భక్తి ప్రతి ఏ రకమైన దుష్ట గ్రహస్థితి నుంచి అయినా మన కాపాడుతుంది దంపతులకు ముందు ఉండవలసింది భగవద్భక్తి తమ ఇష్ట దైవంగా ఎవరిని ఆరాధిస్తున్నారో వారికి సంబంధించిన పురాణ కథలు చదివి వారి జీవితాన్ని ముందు అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకుందుకే మనకి వ్రత కథలు నోములు అన్నీ ఏర్పడ్డాయి అందుకే మనం ఏం పూజ చేసినా సరే ముందు కాస్త ఆ నామం పలకాలన్నా ఏం చేయాలన్నా ముందు ఆచమనం చేయాలని ఆచమనంలో ఉద్దేశం ఏమిటంటే భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు ఉంటాయి ఎప్పుడు హిందూ ఆచారాల్లో ఆచమనంలో భౌతికం ఏమిటంటే అంతవరకు కాస్త గొంతు ఏమన్నా తడైరిపోయి ఉంటే ఈ ఆచమనం వల్ల కాస్త తడుస్తుంది ఆయన కేశవ అంటే కేశవం అంటారు అదే కే అని మధ్యలో త్రేణుపు వచ్చి శవ అంటాం ఈ త్రేణుపులు తుమ్ములు దగ్గులు అప్పుడు రాకూడదంటే ముందు ఆచమనం చేయాలి కాస్త కాస్త గొంతు ఏవో చుక్క నీళ్లు పడితే మాట స్పష్టంగా వస్తుంది మాట స్పష్టంగా రానప్పుడు మంత్రమేం చెబుతాడు అందుకని అదొకటి భౌతిక ప్రయోజనం మానసికం అనుభూతి ఏమిటంటే ఆచమనం కూడా ఇలా భార్యలాగా పక్కన భార్యలా పోయాలి ఉదరణతో ఈయన ఆచమనం చెయ్యాలి ఒక అనుభూతి నీ సహకారం లేదే నేనేమీ చేయలేను అని ఆవిడ కనీసం చెప్పడం ఆవిడ యుగో అక్కడికి సాటిస్ఫై అవుతుంది ఇంగ్లీషులో చెప్పాలంటే నేను ఉన్నాను ఇక్కడ సరే ఈయనకు కూడా కాస్త అర్థం అవుతుంది ఇలాంటి చోటైనా భార్యకి వెళ్ళిపోకపోతే ఎలాగా అనుకుంటాడు ఇక ఆధ్యాత్మికంగా చాలా గొప్ప అర్థం ఉందండి ఆచమన ప్రక్రియ సంసారం బాగుండాలంటే ముఖ్యంగా ఈ ఆచమన ప్రక్రియ ఒకటే అర్థమైతే చాలండి అది వివాహానికి ముందే పిల్లలకు బాగా అర్థమయ్యేలా చెయ్యాలి మనం ఇవాళ సాంకేతికత పెరిగిపోయి స్మార్ట్ ఫోన్లు పెరిగిపోయి రకరకాల సామాజిక మాధ్యమాలు పెరిగిపోయిన సందర్భంలో ఇది మరింత అవసరం ఈ ఆచమన ప్రక్రియను చూడండి సరిగ్గా ఇది పూర్తిగా చెయ్యి తెరిచినట్టు ఉండదు తెరవడం కాదు అది అలాగనే మూసినట్టు ఉండదు సరిగ్గా ఏదో సగం మూసి సగం తెరిచినట్టుగా ఉంటుంది రెండున్నర వేళ్ళు మూసావు రెండున్నర వేళ్ళు తెరిచాం సరిగ్గా ఈ రెండు వేళ్ళు పూర్తిగా మూసాం ఈ వేలు సగం మూసాం ఈ రెండు వేళ్ళు పూర్తిగా తెరిచాం ఈ వేలు సగం తెరిచాం రెండున్నర మూసాం రెండున్నర తెరిచాం ఇక్కడ చూసుకుని ఇలా పెట్టి కేశవాయి స్వాహా నారాయణాయ్ శ్వాహా మాధవాయ్ స్వాహా ఆయన మూడు సార్లు చేసి అక్కడి నుంచి గోవింద విష్ణు మరుసూధనా త్రివిక్రమావామనాశ్రీ ధరా ఋషి పద్మనాభ ధర సంకర్షణ వాసుదేవ పృద్యుమునా నిరుద్ధ అధోక్షిజ పురుషోత్తమ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణ జనమ అని మొదలుపెట్టాం ఇందులో గమనించండి ఒక్క విషయం అర్థమైతే హైందవ ధర్మమంతా భారతీయ సంస్కృతి అంతా ఎక్కడ నిక్షిప్తం చేశారో మన ఋషులు బిగించిన మేకు బిగింపు ఏమిటో అర్థమవుతుంది లోకంలో మూడు రకాల సంస్కృతులు ఉన్నాయి ప్రపంచం అంతా గమనిస్తే ఒకటి బహిరంగ సంస్కృతి అమెరికా వాళ్ళది అదే పద్ధతి ఐరోపా దేశాల్లో సుమారుగా అదే పద్ధతి అంతా బహిరంగ సంస్కృతి అంటే వాళ్ళు దేన్ని దాచుకోరు అన్నీ చెప్పేస్తారు కుటుంబ విషయాలు లేదు ఆ విషయాలు లేదు ఈ విషయాలు లేదు అని చెప్పేస్తారు ప్రతిదీ బయటికి లాగుతారు దాన్ని కూడా ఏదో సామాజిక బాధ్యత అన్నట్టుగా భావించేస్తారు ఇంకా రకరకాలుగా ఉంటాయి అమెరికాలో ప్రతీదీ బహిరంగం ఏది చెప్పడానికి మొహమాట పడ్డు ఒక భార్య భర్తకు ఏదో అందులో భర్తకో భార్యకో ఏదో పెద్ద బహుమతి వచ్చిందనుకోండి వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారు అనుకోండి పక్కన కూర్చున్న భార్యనే ఏమీ మొహమాట పడకుండా షీఈ్ మే థర్డ్ వేఫ్ అంటాడు ఇద్దరు అయ్యారు ముందు ముందుని వెళ్తాం మనమైతే బెక్క చచ్చిపోతాం చెప్పడానికి నిజమైనా సరే చెప్పలేము ఎందుకు ఆ విషయం అనుకుంటాం ఇదే దాచుకోవడానికి పెట్టడానికి తేడా నేను ఎవరు అడగలేదు కదా ఎన్నో వైఫ్ అని అక్కడ పక్కన కూర్చుందంటే వైఫ్ అని మాకు తెలుసు అది కూడా నువ్వు చెప్పక్కల ఏదో రెండు మాటలు చెప్తే ఈ థర్డ్ వేవ్ దేనికంటే ఏం వై వై సీక్రెట్ అంటాడా అది బహిరంగ సంస్కృతి ఆవిడ కూడా అంతకంటే గొప్పగా సిగ్గుపడిపోతూ షీఈ్ మై ఫోర్త్ హస్బెండ్ అంటుంది నమశివాయ ఆవిడ మూడు పెళ్లిళ్ళాయే అయ్యాయి వెనక నాలుగు పెళ్లిళ్ళాయే అయ్యాయి ఇంక పెళ్ళి అన్నది దానికి అర్థం ఏమిటి ఏటేటా తద్దునం పెట్టినట్టుగా ఏటేటా పెళ్లిళ్ళు చేసుకుంటారా ఇక దానికి అర్థం ఏమిటి ఇంకా ఇది బహిరంగ సంస్కృతి పైగా వాళ్ళు వాళ్ళు అన్నా కూడా వాళ్ళు ఏమంటారు అండి తప్పేముందండి మేము చెప్పుకుంటున్నాం ఇది ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడిలో ఈ వేషాలు ఏమిటి కానీ దీంట్లో దేనికి వాళ్ళు సిగ్గుపడరు వాళ్ళ పద్ధతి అది ఇప్పుడు వాళ్ళని అనవలసిన అవసరం వాళ్ళ వాళ్ళు అలా పెరిగారు అలాగే ఉంటుంది ఆ సంస్కృతి వాళ్ళే మొహమాట పడరు వై సీక్రెట్ ఎందుకుంటే దాచుకోవడం ఇట్స్ ఫ్యాక్ట్ అంటారు నువ్వు ఫ్యాక్ట్ అయితే మాత్రం అందరికీ చెప్పాలా అని బహిరంగ సంస్కృతి అంటారు దీన్ని ఐరోపా దేశాల్లో అమెరికాలో ప్రధానంగా ఉంటుంది ఇంకో రకం సంస్కృతి ఉంది ప్రపంచంలో కమ్యూనిస్టు సంస్కృతి సామ్యవాద సంస్కృతి రష్యా చైనా బల్గేరియా రొమేనియా ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాలే ఒకప్పుడు ఇప్పుడు అన్నీ చాలా భాగం మారిపోయాయి అది వేరే విషయం కమ్యూనిస్టు దేశాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ప్రతీదీ గుంభనమే మొత్తం ఇలా గుప్పిడు మూసినట్టుగా ఉంటుంది ఏది బయటికి రాదు పంతొమ్మిది వందల పదిలో బోల్షివిక్ విప్లవం ద్వారా రష్యా సామ్రాజ్యం ఏర్పడితే పంతొమ్మిది వందల తొంభై రెండులో గర్భచేవు మొత్తం వ్యవహారాలు పెరిస్ గ్లాస్ నాస్తి అనే ప్రక్రియ ద్వారా ఏది దాచుకోవద్దు అన్నీ బయటపడాల్సిందే ఎంతకాలం ఈ కుళ్ళు దాచుకుంటాం అని ఆయన మహానుభావుడు బయట పెట్టే వరకు డెబ్బై ఏళ్ళు రష్యాలో ఏం జరిగిందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు మా చిన్నతనంలో మేము బాగా చూసాం సోవియట్ యూనియన్ అని ఓ పత్రికొచ్చేది దాన్ని మా నాన్నగారు తెప్పించేవారు ఎందుకంటే అట్లా వేసుకుందుకు బాగుంటుంది అది మేము చదవాలో ఆయన చదవాలో ఇప్పుడు అట్లా వేసుకుందుకు బ్రహ్మాండంగా ఉంటుందిరా అందుకని ఈ పేపర్లు న్యూస్ పేపర్లు అట్ట లేదు న్యూస్ పేపర్లు పల్లెటూరుకి రాదు అసలు ఉన్నవే తక్కువ ఆంధ్రప్రభావి పత్రిక రావు ఎక్కడొస్తాయి పల్లెటూరు రావు అందుకని పుస్తకాలకు అట్లా కావాలి అందుకని ఈ సోవియట్ యూనియన్ పైగా వాళ్ళు ఎంత చేరినో అప్పట్లోనే రూపాయి నెల నెల పత్రిక నెలకోసారి వచ్చేది రూపాయి రెండు రూపాయలు అంతే దాన్ని కట్టేసేవారు ఏడాది పది రూపాయలు పన్నెండు రూపాయలు అది అంత లావు ఏకంగా పైగా పెద్దది విశాలంగా ఉండేది ఇలాగ మంచి ఎమ్మెల్యే దోషి అని వేస్తారే హోటల్స్లో అలా ఉంటుంది అది దాన్ని వేస్తే అది పట్టుకొని శుభ్రంగా ఆ సంవత్సరం కొనుక్కొని కొత్త పుస్తకాలు అన్నిటికీ అట్ట కింద బ్రహ్మాండంగా మనకు నాకేమనిపించింది అంటే అప్పుడప్పుడు ఈ పుస్తకం అట్ట వేసే చూడకుండా ఉంటాం అందులో బొమ్మలు అక్షరాలు ఉంటాయి కదా చదివేవాడిని కాస్త చదువుతుంటే అంతా బ్రహ్మాండం అంతా బ్రహ్మాండం అంతా వెలిగిపోతుందనే ఉండేది ఎక్కడ ఒక్క లోపం ఉండేది కాదు అోబు ఎంత అద్భుతమా ఎంత అద్భుతమా ఆ పరిణామాలు వినే సరిగ్గా చూడకపోవడం వల్లే మన కవులందరూ శుభ్రంగా వామపక్షవాదుల కింద మారిపోయారు అప్పట్లో అరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు ఓ పెద్ద మహా ఉద్యమం నడిచింది ఇక్కడ వచన కవిత్వం పేరు మీద ఇతర కవిత్వం కూడా మొత్తం అంతా వామపక్ష ఉద్యమం నడిచింది అది అద్భుతంగా ఉంది అది అద్భుతంగా ఉంది అది అద్భుతంగా గర్జించు రష్యా గండరించు రష్యా పర్జంజ శంఖం పలికించు రష్యా అని మనవాడైనటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారు కూడా బ్రహ్మాండంగా రాసేసాడు ఇంకేమి తిరుగులో గర్జించు రష్య గండ్రించు రష్య పజంజ శంఖం బలికించు రష్య అని మహావిష్ణువు మోగించేటువంటి పజ్యంజయ శంఖంతో దాన్ని పోలిస్తే హైందవ ధర్మానికి దానికి సంబంధం ఏమిటి అసలు పోల్చడానికి ఆయన పోల్చాడు ఆయనకి అనిపి ఎందుకంటే అది ఏదో అవుతుంది అనుకున్నాడు పాప అది అద్భుతం అది అద్భుతం అది అద్భుతం అది వస్తే చాలు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అనుకున్నాడు కానీ తొంభై రెండులో గర్భచేపు గారు బయటపెట్టిన తర్వాత సోవియట్ యూనియన్ ముప్పై రెండు మొక్కలు అయిన తర్వాత అది ఎంత పనికి మాలిన వ్యవస్థ అర్థమైపోయింది అందరికి ఏమీ లేదు ఇదంతా పైన పటారం లోనలోటారం ఎందుకు మరి ప్రపంచానికి ఎందుకు తెలియలేదంటే ఏం తెలియనియకుండా చూశారు గుప్పిడు మూసేసి గుప్పిడు ఒప్పగానే మొత్తం తెలిసిపోయింది అంచేతనే అంత బహిరంగ సంస్కృతి మంచిది కాదు అమెరికా లాగా లాగా అంత గుప్పిట మూసిన గూఢ సంస్కృతి మంచిది కాదు మనది పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచే సంస్కృతి అందుకే రెండున్నర వేళ్ళు మూస్తాం రెండున్నర వేళ్ళు తెరుస్తాం మనది ఆచ సంస్కృతి భారతీయ సంస్కృతిని మొత్తం నాలుగు అక్షరాల్లో ఒకే మాటలో అంటే చెప్పచ్చు విచక్షణ అది భారతీయ సంస్కృతి విచక్షణ ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో ఇది చెప్ తెరవాలా తెరవకూడదా చెప్పాలా చెప్పకూడదా అని ఎవరినో అడుగుతావు నీకు బుర్ర లేదా ఆలోచించుకో విచక్షణ ఉపయోగించు అయితే చెప్పు లేదా మానవి ఆ మాత్రం ఆలోచించుకోవాలన్నా దీనికి గురువాజ్ఞ కావాలా తండ్రాజ్ఞ కావాలా దేవతలు ఆజ్ఞాపించాలి ఎవరంటే మన జీవితాంతం కూడా ఉండి నడిపిస్తారు మనం నడవాలి కానీ ఎవరు నడిపిస్తారు నేను ఆయన ఎవరినో నమ్ముకున్నానండి అన్నీ ఆయనకే చెబుతానండి ఆయన ఫోన్ నెంబర్ పలకపోతే ఏం చేస్తావు తిప్ప ప్రతీది ఆయన అడగడం అంటే ఆయనకి తలనొప్పి కదా ఆయన సంసారమో లేదా ఆయన సన్యాసం ఆయనకుంది ఆయన కూడా ఆయన ఉండక అన్ని మన తలకెళ్ళి వాళ్ళని పెడితే మేము ఆయన చెప్పినట్టేలా వింటామండి జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామండి భగవంతుడి చేతుల్లో తప్ప అందరి చేతుల్లో పెడతా ఉండే మన జీవితాన్ని పెట్టుకెళ్ళి భగవంతుడి చేతుల్లో పెట్టాం ఎందుకంటే వాడు రాతిబొమ్మ వాడు విగ్రహం వాడు ఏం చేస్తాడు అందుకని ఇంట్లో ఉన్న పూజా మందిరంలో భగవంతుడి చేతుల్లో మన జీవితాన్ని పెట్టడం మానేసి ఏ అమ్మవారి కాళ్ళో వినాయకుడి కాళ్ళో విష్ణుమూర్తి కాళ్ళో పట్టుకుని న నిజాత్మ వేదీ నభక్తి మాన్వ శరణారవిందే అకించనో నాణ్య గతిశ త్వత్పాదయుగ్మము శరణం ప్రపద్యే త్వత్పాదయుగ్మము శరణం ప్రపద్యే నేను రోజు నా అనుష్ఠానం సంధ్యావందనం పూజ అవగానే వినాయకుడు కాళ్ళు పట్టుకుని చెప్పుకునే శ్లోకం ఇది ప్రతిరోజు చెప్పుకుంటాను ఇది పానుకంటి లక్ష్మీనరస్మరావు గారి సాక్షి వ్యాసాల్లో చూశాను నా ధర్మనిష్టోస్మి నాకేమీ ధర్మనిష్ట లేదు నా ఆత్మవేది అలాగే ఆత్మజ్ఞానము లేదు నా భక్తిమాన్త్వ చరణారవిందే నీ పాదారవిందాల మీద భక్తి కూడా సరిగ్గా లేదు అది కోరికల భక్తే కపట భక్తే నా భక్తిమాన్త్వ చరణారవిందే అకించనో డబ్బు విషయంలో ఏమో కానీ జ్ఞానం విషయంలో పూర్తిగా పేదవాణ్ణి నాణ్య శరణ్యక నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు అకించనో నాణ్య గతిశరణ్య త్వత్పాదయుగ్మం శరణం ప్రపద్యే అంచత నీ పాదయుగమే నాకు శరణ్యం ఇది రోజు మన పూజా మందిరంలో మనం చేయవలసిన పని భౌతికంగా విగ్రహం కాళ్ళు పట్టుకొని మీరు పెట్టి చూడండి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది మొత్తం జీవితం ఎలా తేలికైపోయినట్టుగా అనిపిస్తుంది హాయిగా ఆయన చేతులు పెట్టిసాం చూసుకుంటాడు ఈ గంట సేపు కూర్చుని ఇక్కడ మంత్రాలైనా చదివింది దేనికి ఆయన చూసుకోపోతే ఎవరు చూసుకుంటారు అందుకని ఊరికే ఏదో సాంకేతికంగా పూజ చేసి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అది అయిపోయింది అనగానే ఈ మాట వినడం ఆవిడ నచాత్మవేద అని ఇంకా కాఫీ వస్తారు అయినా గ్లాస్ అప్పుడు చేయడం దీనికోసం కాదు ఇది ఇది బెల్ల అది అనుభూత్యాత్మకంగా జరగాలి అక్కడ ఖచ్చితంగా విన విగ్రహం కాళ్ళు పట్టుకున్నా ఉంటే అమ్మవారి కాళ్ళు విష్ణుమూర్తి ఎవరైనా పర్వాలేదు ఏ విగ్రహమైనా పర్వాలేదు ఎవరి ఆరాధన వారది ఎవరి పద్ధతి వారది ఓ ముక్కోడు దేవతలు ఉన్నారు మనకేం లోటు కనుక అందుకని వీరు కాకపోతే వారు అవసరమేదో రాముడు మన కోరిక తీర్చకపోతే కృష్ణుని పట్టుకుంటాం ఏం పర్వాలేదు వీళ్ళిద్దరికీ మధ్యలో పొల కూడా పెట్టేస్తాం ఆయన తీర్చలేదా నువ్వు తీర్చాలి హిందువులకే ఉంది సౌకర్యం ఎవరికి లేదు మనం మెచ్చుకోవాలి నిజంగా పైగా మనకి సెలవులు ఎక్కువ ప్రతి నెలా నాలుగు సెలవులు వస్తాయి ఏదో రకంగా అందుకే ఇవన్నీ ఉన్నది దేనికండి ఈ బహుళారాధన ఎందుకు అంటే మనిషి మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది ఒకలా ఉండదు అది కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క దైవ రూపము అది మనకు నచ్చదు ఎందుకో ఇంకోటి ఏదో ఆకర్షిస్తుంది కానీ ఇప్పుడు ఆ పిల్ల ఇందాక కథకు నృత్యం చేసింది అధరం మధురం హసితం మధురం అంది ఒక రెండు మూడు నిమిషాలు చేసినా మన మనస్సు కనుక దాని మీద లగ్నం చేస్తే ఎలా ఎంత అద్భుతంగా ఉంటుందో నా పిల్ల నృత్యం చేస్తున్న చెప్పి నేను కృష్ణపరమాత్మం చూస్తూ కూర్చున్నాను నిజమే ఆయన అధరం మధురం హసితం మధురం వదనం మధురం ఈ మధురం కాంతి ఏమింది మధురాధిపతి రకిలం మధురం నాట్యాలు చేసేటప్పుడు మన దృష్టి అలాగే ఉండాలి పూర్తి దాని భావం మీద ఉండాలి నాట్యంలో ఎప్పుడు కంఠేన గీతం హస్తేన అర్థం ప్రదర్శయేత్ హస్తేన అర్థం ప్రదర్శయేత్ నేత్రాభ్యాం భావం నేత్రాభ్యాం భావం పాదే పాదే పాదాభ్యాం తాళమాచరేత్ ఒక నాట్యం జరుగుతూ ఉంటే వాళ్ళు కంఠంతో పాట పాడతారు కంఠంలోంచి స్వరంలో పాట వస్తుంది చేత్తో దాని అర్థాన్ని ప్రదర్శిస్తారు తామర పువ్వు అనగానే ఎలా పెడతారు ఏదో నైవేద్యం పడుతున్నామన గానీ ఎలా అంటారు పూజ చేస్తున్నామన గానీ ఇందాక అమ్మాయి చూడండి ఎలా 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 గొరవేనమహ గొర్రవే నమహ అంది అంటే ఇక్కడి నుంచో పువ్వు తీసా అక్కడ పెట్టాం అదే హస్తంతో భావం అక్కడ దొరకదండి ఈ నాట్యం సరిగ్గా మనకు అర్థం కావాలంటే కళల్లో చూడాలి నేత్రాభ్యాం దర్శించే భావం కళ్ళల్లో ఆ భావం కనపడాలి పూజ చేసేటప్పుడు ఉండే భక్తి భావం నాట్యం చేసేటువంటి పురుషుడు లేదా స్త్రీ యొక్క నేత్రాల్లో కనపడాలి నేత్రాలే చాలా ముఖ్యం అందుకే నేత్రానికి పైన కింద కూడా కాటుక రేఖలు తీర్చుతారు ఎందుకంటే లోపల ఆ కనుగుడ్లలోంచి ఆ భావం స్పష్టంగా కనపడటానికి అందం కోసం కాదు ఇటు అటు నలుపు రంగు ఉంటే ఆ మధ్యలో ఉండేటువంటి కంటిగుడ్డులో వ్యక్తమయ్యే భావం మనకు స్పష్టంగా కనపడుతుంది అక్కడ మూడు రకాల భావాలు సత్వరజస్తమో గుణాలు వ్యక్తం అవుతాయి అందుకే కనుగుడ్డు తెల్లగా ఉంటుంది కంటిపాప నల్లగా ఉంటుంది లోపల ఎర్రజీరలు ఉంటాయి ఆ తెల్లగా ఉండే కనుగుడ్డు సత్వగుణానికి సంకేతం నల్లగా ఉండే కంటిపాప తమో గుణానికి సంకేతం ఈ ఎర్రజీరలు అటు అటు ఉండే రజోగుణానికి సంకేతం ఈ మూడు తప్పితే సృష్టిలో ఇంకేం లేవు ఇక్కడ ఇది సరిగ్గా మనం అర్థం చేసుకుంటే ఐదు నిమిషాలు నృత్యం కాదండి ఐదు గంటల నృత్యం చేసినా మనం చూడగలం వారు చేయలేరేమో కానీ మనం చూడగలం అది మానేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే సాధారణంగా మా అమ్మాయి మా అమ్మాయే మా అని అందరికీ చెప్పడం ఫోటోలు తీయడం సరిపోయింది మనం డ్యాన్స్ చూడాలి లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తున్నారా లేదా వాళ్ళు ఎవరో చూడటం ముఖ్యం కాదండి మనకి దేవుడు ముఖ్యం అంతే మనం చేస్తున్నాం దేవుడు వింటున్నాడు చాలా దేవుడు సర్వాంతర్యం అందరి రూపంలో వింటున్నవాడు చూస్తున్నవాడు ఆయనే అప్పుడు ఆయన అడిచింది చాలా బాగుంటుంది చేసేవాళ్ళకి బాగుంటుంది చూసేవాళ్ళకి బాగుంటుంది పాదాభ్యాం తాళమాచర్యదు సరిగ్గా తాళానికి అనుగుణంగా పాదాలు కదులుతూ ఉంటాయి అది ఎంత సర్వాంగ సుందరంగా ఉంటుంది నాట్యం అప్పుడు అలాగ మన హృదయం అంకితం కావాలి మనం ఏం చేసినా సరే ఆ అనుభూతితో కనుక పూజ చేస్తే పూజ చాలండి వేరే తపస్సులు కూడా అక్కర్లేదు అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన నవేద భక్తి మార్గాల్లో అర్చనం ఉంది అర్చన చాలు ఇంకేం అక్కర్లేదు అంబరీషుడు దాంతోనే మోక్షం పొందాడు కేవలం అర్చనంతోటే ఇక ఇక మిగిలింది ఏదైనా ఉంటే అర్చనం తీసుకెడుతుంది అలాగా చాల జ్ఞానమో పొందవలసింది ఏదైనా ఉంటే అర్చన ఆ మార్గానికి తీసుకెడుతుంది నవవిధ భక్తి మార్గాల్లో దీన్ని పట్టుకుని వేలాడినా మిగిలినవన్నీ దొరుకుతాయి దొరుకుతాయి ఒట్టినైనా వింటానండి ఇంకేం చేయను శ్రవణం విను చాలు విను అక్కడి నుంచి మననం నేది వచ్చేస్తే క్రమంగా నువ్వు వద్దన్నా వస్తాయి పరిగెట్టుకుని బలవంతంగానైనా వినడం మొదలు పెట్టాక ఓసారి కాకపోతే ఓసారైనా ఎక్కదా అని చెప్పి శ్రవణం మూలం అన్నారు అలాగ మనం ఈ సంస్కృతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ప్రతి ప్రక్రియలో భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా చేసే కర్మలో అలాగే పలికేటువంటి మంత్రంలో అప్పుడు చేసేటువంటి భావనలో ఖచ్చితంగా మోక్ష మార్గమే ఉంటుంది ఇదే హైందవ ధర్మం ఆదర్శ దాంపత్యానికి అదే మూలం ఇప్పుడు ఈ సంస్కృతి ఒక్కటి నేర్పండి పిల్లలకి ఆచమనం చేసినప్పుడు ఎందుకు నాన్న ఈ ఆచమనం చేయడం అని అడిగితే ఏమోనేమని పెద్దవాళ్ళు చేస్తున్నారు ఇది కాదండి తెలుసుకొని చెప్పాలి అవసరమైతే ఊరికే పెద్దవాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లలు అడుగుతారు వాళ్ళ వాళ్ళ పద్ధతి అది అడుగుతారు లేకపోతే తెలుసుకొని చెబుతానైనా చెప్పాలి ఇక ఇది బహిరంగంగా చెరవడం ఉంది అమెరికన్ సంస్కృతి అన్నీ మూసేయడం ఉందే రష్యన్ సంస్కృతి సగం తెరిచి సగం ముయ్యడం ఉందే ఇది భారతీయ సంస్కృతి కుటుంబ విషయాలు ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదు భర్త గురించి భార్య ఇతరుల దగ్గర పుట్టింటి వాళ్ళ దగ్గరైనా సరే ఏ విషయాలు మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడకూడదు అలాగే భార్య గురించి భర్త తన వాళ్ళ దగ్గర ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు ఏ విషయాలు కేవలం తలుపేసి ఇద్దరూ మాత్రమే తేల్చుకోవాలి పిల్లలకు కూడా తెలియకూడదు అసలు పిల్లల గురించి భార్యాభర్త మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మాట్లాడుకోవాలి పిల్లలు ఉండగా మాట్లాడుకుంటే చాలా ఇబ్బంది అండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ అహంకారాలు వాళ్ళకుంటాయి మన ప్రేమలు మనకుంటాయి ఒకళ్ళొకరిని ఇంకోళ్ళొకళ్ళని సమర్థిస్తారు రెండు పార్టీలు అయిపోతుంది అక్కడ వైపు కూతురు వైపును ఇంటూ ఇంటూ వచ్చేస్తుంది పిల్లల గురించి ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనో దుర్వ్యసనాల పాలయ్యారనో రకరకాలగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారనో ఇబ్బంది పడుతున్నారో అంటే తెల్లారకట్ట నాలుగు ఇంటికి లేచి ఇద్దరూ మొహం గడిగేసుకుని శుభ్రంగా ఫిల్టర్ కాఫీ దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి బాల్కనీలో కూర్చుని ఇంట్లో కూర్చుని ఏసీలో కూర్చోకూడదు కాఫీ చల్లారిపోతుంది శుభ్రంగా చల్ల చల్ల చల్లగాలి వేసే చోట కూర్చుని ఇద్దరు హాయిగా ముందు రెండు కుక్కలు తాగేసి తర్వాత ఏమిటి అబ్బాయి సంగతి ఏమిటి అని మాట్లాడితే తెలిసిపోతుందండి పరిష్కారం వచ్చేస్తున్న ఐదు నిమిషాల్లో మనస్సులు స్వచ్ఛంగా ఉంటాయి నిద్రపోయాం హాయిగా నిద్ర బాగా పట్టింది అంటే జ్ఞాపకాలన్నీ పదిలంగా ఉంటాయి వెళ్ళిపోవలసిన వెళ్ళిపోతాయి కల రూపంలో వెళ్ళిపోతాయి కలొచ్చిందంటే సంతోషించాలి పీడకల వస్తే బాగా సంతోషించాలని అనుభవం వచ్చి చెబుతున్నాను ఎందుకో తెలుసా మనం చేసిన పాపం ఇప్పుడు పోయిందనమాట అది లెక్క కళ్ళలు ఊరికే అనుకోకండి కళ్ళు చాలా అదృష్టం మనకి పీడకల వస్తే మరీ అదృష్టం ఎందుకో తెలుసా చేసిన పాపం ఒకటి అలా అనుభవించేసాం అన్నీ ఇలా శరీరం ఎత్తే అనుభవించాలని ఏం లేదండి ఎలా అనుభవించినా అనుభవించడమే ఎందుకంటే కళ అనేది పూర్తి అనుభవంతోనే జరిగింది కానీ అది భ్రమ కాదండి ఆ కళ కంటున్న సేవ మనం నిజమనే అనుకుంటున్నాం ఎలా అవుతుంది నిజం అరుస్తున్నాం ఒకసారి గొంతు మాట రావట్లేదు అది అనుభవం అది అది భ్రమ ఎలా అవుతుంది అది అది అనుభవం ఆ అనుభవంలో ఒకటి పోయింది కదా ఎవరో మనని పీక పట్టుకుని నులివి వేసినట్టు ఇలా వచ్చేసిందండి అంతే పూర్వజనంలో ఏమన్నా వేసేసాం ఆ పాపం ఇప్పుడు పోయింది గొడవలేదు ఇక వేరే న్యాయస్థానం శిక్ష ఉండదు ఇంకా అంత అనుభవం పొందేశాం కదా వాడు మిలెట్టేసాడు మన కళ్ళలో అంచేత నిజంగా పీడకలు వస్తూ సంతోషించాలి దానికి ఏదో మందులు వాడక్కర్లేదు అలాగే ఏదో మంచి కలవచ్చు మంచిది పుణ్యం ఇలా మారింది సంతోషం ఇంక అందులో బాధపడేది లేదు ఏదో అయోమయమైన వచ్చింది తెల్లారితే సంసారం అంతా అయోమయమే కదా అదే మళ్ళీ వచ్చింది అంతకంటే ఉంది సంగీతం ఆలోచించకుండానే అవుతుంది సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు ఎంత ఆలోచించినా అర్థం కాని అని సంసారం అంటారు అందుకే ఆదర్శ దాంపత్యం చాలా కష్టం సా ఏకమాపాత మధురం అన్యదా ఆలోచనామృతం సరస్వత్యాస్తనద్వేయం అంటారు సంగీత సాహిత్యాన్ని సంగీతం అవి సాహిత్యం సరస్వత్యాస్తానద్వయం అన్యద ఆలోచనా అమృతం సంగీతం ఓ పాట వింటూ ఉంటే మనకు దాని అర్థం తెలిసినా తేలిపోయినా ఆ సంగీతం కారణంగా మనకు ఆలో ఆనందంగా ఉంటుంది అంటే ఆలోచించకుండానే అర్థమైంది సాహిత్యం ఉందనుకోండి ఆలోచిస్తేనే అర్థమవుతుంది తెలియాలిగా అర్థం లేకుండా ఎలాగా ఆలోచించిన అర్థంగా ఏమిటి అంటే సంసారమే మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది వ్యవహారం అందుకని పిల్లలు లేకుండా మాట్లాడుకోవాలంటే తెలారగట్టి ఎంచుకోవాలి సమయం లేదా వాళ్ళు ఊళ్ళో లేని సమయం ఎంచుకోవాలి అప్పుడు మనం కూడా ప్రశాంతంగా ఉండాలి చిరుబుర్లాడుతూ కూర్చున్న సమస్య పరిష్కారాలు వెతకూడదు అహంకారాలు వచ్చేస్తాయి దీనికి మొత్తానికి ఆచమన ప్రక్రియ ద్వారా విచక్షణ జ్ఞానాన్ని నేర్పడమే కాకుండా అప్పుడు మనం పలికేటువంటి మంత్రం ఉంది కేశవ నారాయణ మాధవ గోవింద అనేటువంటి నామాల ద్వారా మన పూర్వులు ఎలా వ్యవహరించాలో ఏ ఎప్పుడు ఎలా వ్యవహరించాలో మనకి పూర్తిగా నేర్పారు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఇరవై నాలుగు కూడా నిజానికి పన్నెండు జంటలండి అవి జంట అవి అర్థం అంతరార్థం తెలియాలంటే జంటగా ఆలోచిస్తేనే అర్థం అవుతుంది కేశవ నారాయణ ఒక జంట మాధవ గోవింద ఒక జంట విష్ణు మధుసూదన ఒక జంట త్రివిక్రమ వామన ఒక జంట శ్రీధర హృషికేశ ఒక జంట పద్మనాభ దామోదర ఒక జంట సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనురంధ అనిరుద్ధ నాలుగు కలిపి ఒక యుగ చతుర్యుగా లాంటివి ఆ నాలుగు కలిపి ఒక అర్థం అలా అయితేనే అర్థమవుతుంది అధోక్షజ పురుషోత్తమ ఒక జంట నారసింహ అచ్యుత ఒక జంట జనార్దన ఉపేంద్ర ఒక జంట హరి శ్రీకృష్ణ ఒక జంట ఇందులో మొదటిది కేశవ నారాయణ కేశవ శబ్దాన్ని విడదీస్తే కా ప్లస్ ఈశవ కహ శబ్దానికే కహ అనే అక్షరానికే సంస్కృతంలో ఏకాక్షర నిఘంటు ప్రకారం బ్రహ్మా అనర్థం యత్మాత్ పితామహోజజ్ఞే ప్రభురేక ప్రజాపతి బ్రహ్మాసుర గురుస్థాణు మనుక పరమేశ్యథ అని వ్యాసుడు ఆదిపర్వంలో చెబుతాడు కహ అనేటువంటి శబ్దానికే ప్రజాపతి బ్రహ్మా అర్థం ఉన్నాయి అంచేత కేశవలో క అంటే బ్రహ్మదేవుడు వచ్చేశాడు కాకి ఈశ కలిపితే కేశ అయింది ఈశ్వ ఈశ అంటే ఈశ్వరుడే కదా శివుడు కూడా ఉన్నాడు ఈ రెండు కలిపితే కేశవ అయింది అంచేత కేశవ అన్న ఒక్కనామంలోనే త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు కేశవాన్ని పిలుస్తున్నాము అంటే ముగ్గురిని పిలుస్తున్నట్టే మామూలుగా కేశవ శబ్దానికి మామూలు సంస్కృతం లౌకిక అర్థం ప్రకారం పొడవైన కేశభాషము కలిగినవాడు అని అర్థం కేసి అనే రాక్షసుని సంహరించినవాడు అని కూడా అర్థం కృష్ణ అవతారంలో చేశాడు ఆ పని అవి నైఘంటుక అర్థాలు తాత్విక అర్థాలు ఎప్పుడు వేరుగా ఉంటాయి అవి అవి శబ్దరత్నాకరణలో దొరకవండి అవి తాత్వికార్థం అనేది మనం భగవంతుడి పట్ల అపారమైన భక్తితో వ్యాసమహర్షి పట్ల గౌరవంతో మన మనస్సును దాని మీద సూక్ష్మంగా ప్రసరింపజేస్తేనే వస్తుంది అది బుద్ధి ప్రసరింపజేయాలి మనస్సు కాదు మనస్సు ఎప్పుడు సంకల్ప వికల్పాత్మకంగా ఉంటుంది బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది అందుకే బుద్ధి అనరు సూక్ష్మ మనస్సు అనరు మనస్సుకు సూక్ష్మత్వం ఉండదు పరిగెడుతూ ఉంటుంది అది బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది బుద్ధి పిన్ పాయింటెడ్ గుండు సూదు కూర్చున్నట్టుగా ఉంటుంది అది ఆ బుద్ధిని కనుక మీదే ప్రసరింపజేసి కాస్త లోతుగా ఆలోచిస్తే మీకేనా తెలుస్తే ఈ అర్థాలని అంచేత కేశవ వెంటనే నారాయణ అన్నాడు ఆయన ఈ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి సృష్టి ఎలా పుట్టింది అంటే ఆపో నారాయతి ప్రోక్త ఆపో వై ఆపస్సుని నారములు అంటారు సంస్కృతంలో నీటిని నారములు అంటారు ఆపోవై నరసో నవక మనుషులు సహా సమస్త జీవరాశి ఏర్పడడానికి నీరే కారణం నీరే కారణం నీటి నుంచే అనేక రకాల జీవులన్నీ ఏర్పడ్డాయి ప్రథమంగా ఏర్పడింది నీరు దాని నుంచే జీవులన్నీ ఏర్పడ్డాయి ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాకే నీటి నుంచి భూఖండం ఏర్పడింది నీటితో తడవడం వల్లే అక్కడ జీవం పుట్టింది ఇప్పటికీ కూడా చంద్రమండలంలో అంగారగ్రహంలో ఏం ప్రయత్నం చేస్తున్నారు నీటి ఉనికి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు నీటి ఉనికి కనుక్కోవడానికి ఎందుకంటే ఒక నీటి ఉనికి ఒక్కటి దొరికిందంటే ఇప్పుడు కాదు కొన్ని కోట్ల ఏళ్ల క్రితం అక్కడ నీరు ఉండేదిట అన్న విషయం తెలిసినా సరే అంతే విజయవంతం అయిపోయినట్టే అతను అక్కడ మకం పెట్టిచ్చు ఎందుకంటే కొన్న కోట్ల ఏళ్ళ క్రితం నీరు ఉన్నా అది ఏదో ఒక వాయువు రూపంలోకి అగ్ని రూపంలోకి మారి ఉంటుంది దాన్ని తిరిగి మార్చగలిగాం అనుకోండి మఖం పెట్టిచ్చావు అందుకోసం ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఎలా మాస్క్ గారు మొత్తం అదే ప్రయత్నంలో ఉన్నారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను సార్ చంద్రమండలం మీద మానవుడు మకాం పెడతాడు అనుమానం ఏమీ లేదు నాకు చప్పట్లు కొట్టేకండి తొందరపడి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ పెడతాడు పక్క వాళ్ళందరినీ ముంచేస్తాడు అది కూడా జరుగుతుంది ఎక్కడ అడుగు పెట్టాం ఇక్కడ అడుగు పెట్టామని ముఖ్య నీ బుద్ధి మారినప్పుడు నువ్వు ఏ మండలానికి ఎడితే ఎవడకయ్యా ఇక్కడ ఇక్కడేమో అపార్ట్మెంట్లు కడతాం అపార్ట్మెంట్లు కడతామని చెప్పేసి ఏమీ లేకుండా పచ్చగడ్డి నేల మైదానం మనకు చూపించేసి ముందే వసూలు చేసేస్తున్నారు ఇక్కడ మీకు అది కట్టేస్తాం ఇది కట్టేస్తామని చూపిస్తున్నారు ఇక్కడ మొత్తం వసూలు చేసి జెండా ఎత్తేస్తున్నారు అక్కడ అదే చేస్తాడు ఇక్కడైతే కనీసం ఏదో పక్కకి వెళ్ళగలం కోర్టుకి వెళ్ళగలం చంద్రమండలంలో ఎక్కడికి కడతావు పద్నాలుగు రోజులు శుక్రపక్షం పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు పగలు పద్నాలుగు రోజులు రాత్రి పక్షం కాదు మొత్తం పగలే మొత్తం రాత్రి ఎక్కడికి కడతావు మనం ఏదో సరదాకి వెనడానికి ఇవన్నీ చంద్రమండలానికి ఎడతాడు అంగ అంగారక గ్రహానికి ఎడతాడు బాగానే ఉంటాయి కానీ వెనకెవరో కవిగారు రాసినట్టే మతి చందమామ దాకెను పాతం గతి చందమామ దాకెను మతి పాతాళం అనొక కృంగి మనిషి గతి చందమామని తాకింది కానీ మనస్సు ఏమైంది పాతాళంలో ఉంది ఇక్కడ నీ మనస్సు పాతాళంలో ఉన్నప్పుడు పక్కవాడి అభివృద్ధి కాదు ఉనికి కూడా నువ్వు భరించలేకపోతావు నువ్వు చంద్రమండలానికి ఎందుకు వెళ్ళడం పని లేక ఇక్కడ మార్చుకోవాలి ఇది మనకి కేవలం హైందవ ధర్మం ద్వారా మాత్రమే కేశవనామాలు లాంటి విశేషమైన మంత్రాల ద్వారా మాత్రమే ఆ మనిషి బుద్ధి మారుతుంది ఇది కేశవాత్మకం ఇది నారాయణాత్మకం నీటి నుంచే సమస్త జీవరాశి ఏర్పడింది ఎ ఏం వేద యో పామాయతనం వేద నక్షత్రి వా అపాయతనం యో నక్షత్ర అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రణనం ఆయతనవాన్ భవతి ఏం వేద యోపామాయతనం పామాయతం వేద సంవత్సరో వా అపాయతనం ఆయతనవాన్ భవతి ఎస్ సంవత్సరం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరయాయతనం ఆయతనవాన్ భవతి ఏ ఏం వేద యోపాం ఆయతనం వేద ఇలా మొత్తం అన్ని ఆ మంత్రపుష్పంలో వచ్చేవన్నీ వరుసగా చూడండి యో అపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నీటికి నీరు ఎక్కడ ఉంది అని నీటి రహస్యాన్ని కనిపెట్టిన వాడే మొత్తం అంతా కనిపెట్టిను ఇటు లెక్క యహ అపాం ఆయతనం వేద ఎవరు నీటి యొక్క ఉనికిని స్థానాన్ని తెలుసుకుంటారో వారు ఆయతనవాన్ భవతి వాడే జ్ఞాని ఆయతనవాన్ భవతి అంటే అర్థం ఏ ఏవం వేద ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో వారు కనిపెడతారు అందులో మార్గం కూడా చెప్పారు అంటే కనిపెట్టే ముందే నీరు అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి ఎందుకంటే మనకు నారాయణ శబ్దం ఉంది ఇక్కడ కేశవ నారాయణ అందుకని కేశవ నారాయణ అనేటువంటి రెండు శబ్దాలు ఉచ్చరించగానే త్రిమూర్తులు ముగ్గురు వచ్చేసినట్టే పైగా ఈ ముగ్గురు మూర్తులు కూడా తక్కువ వాళ్ళు ఏం కదండి వాళ్ళు బాగానే ఉన్నారు మన మధ్య తగాదాలు చాలా ఉన్నాయి వీళ్ళ గురించి ముఖ్యంగా శైవం వైష్ణవం గొడవలు ఎన్ని జరిగాయో పన్నెండో శతాబ్దంలో అందరికీ తెలుసు ఏదో విదేశీ మతాల గురించి ఇప్పుడు అనుకుంటున్నాం కానీ అవి ఇవి రానప్పుడు కూడా మనం చాలా దెబ్బలాడుకున్నాం ఎవరిని అనగక్కర్లేదు ఇక్కడ మనమే దెబ్బలాడుకున్నాం కూర్చుని ఇక్కడ ఓ గృహ గృహ దహనాలు విగ్రహ భనాలు చాలా జరిగాయండి కలకం ఏదైనా కుల కలకమేనా మత కలకమేనా ఎక్కడుందంటే మతంలో లేదు కులంలో లేదమ్మా మన మనస్సులో ఉంది మన మనస్సులో ఉంది నాది గొప్పది అంతే నాది గొప్పది అంటే నాదే గొప్పది నువ్వు మాట్లాడడానికి వీలేదు అంచేది ఈ మూడు నామ రెండు నామాలు ఏమిటంటే ముందు బ్రహ్మ ఈశ్వరుడు వచ్చారు నారాయణుడు స్పష్టంగా వచ్చాడు దీనివల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి సంసారం బాగుండాలన్నా జీవితం బాగుండాలన్నా భార్యాభర్తలు ఇద్దరూ సమానమే శివకేశవులాగా అర్ధనారీశ్వరుడు అంటే పార్వతీదేవి ఎవరండి నారాయణ సహోదరి నారాయణుని యొక్క స్వరూపం కదా ఆవిడ అంతే శివ పార్వతులో ఉన్న కేశవులో ఉన్నా తేడా ఏం లేదండి అంటే మీరు భార్యాభర్తల మధ్యలో భేదం పెడతారా శివకేశవుల మధ్యలో భేదం అంటే భార్యాభర్తల మధ్యలో భేదమేది అంచేతను ఈ ముగ్గురు ఒక్కడే దానికి మనకి ప్రమాణం ఉంది హాయిగా కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఆయన శివుడికి పెళ్ళి పార్వతీదేవితో అక్కడికి బ్రహ్మ వస్తాడు కదా పురోహితుడు విష్ణుమూర్తి కూడా వచ్చాడు ఈ ముగ్గురిని ఓ చూడ చూడగానే ఇంకా మొత్తం అందరూ సెల్ఫీలు కేకబడ్డారు ఇంకా మామూలు వాళ్ళు మాబోటి కాళ్ళనే వదలట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వదులుతారా మొత్తం అందరూ కెమెరాలు వేసుకు బయలుదేరారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు అప్పుడు కాళిదాసు గారు పెద్ద కెమెరా పెట్టి ఓ ఫోటో తీశాడు అని ఒక ఒక మాట కూడా రాశాడు అక్కడ ఏకైవ మూర్తిర్బిభిదేత్రిదాస ఒకటి తెలుసుకుంటే కలహం అనేది ఉండదు అసలు మూర్తి భేదంలో ఉండే ప్రత్యేకత తెలుసుకోవాలి ఏకైవ త్రిదాస సామాన్యమేషాం సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరహ తరి కదా తయో కదాచిద్వేధ తయో ధాతురాద్యౌ ఏకైవ మూర్తికి విభిధేత్రిదాస కాళిదాస ఏమంటున్నాడు అంటే ఒకే మూర్తి మూడు రూపాలు ధరించినట్టుగా ఉందండి అన్నాడు ఇది మనం అర్థం చేసుకోవాలి దాంపత్యంలో కూడా కుటుంబం సంసారం అనే ఒకే మూర్తి రెండు రూపాలు ధరించింది భార్యగాను భర్తగాను ఇద్దరు వేరు కాదు ఒకటే అప్ ఈ మాట మనం మనసులో తరచు అనుకుంటూ ఉంటే నాది పై చేయా ఇది పై చేయా అనే గొడవ ఆగిపోతుంది అక్కడ ఎవరిది పై చేయి అనేది సమస్య కాదు ఏది ధర్మం అనేది సమస్య ఏది ధర్మం అనేది సమస్య ఈ నా నేను నాది అనే రెండు భావాలు పక్కన పెట్టేస్తే సృష్టిలో ఏ అయినా తేలిగ్గా తెలిసిపోతుందండి తేలిగ్గా పరిష్కారం అయిపోతుంది ఇవాళ పుతిన్ గారు ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కావాలంటే ఏం లేదు పుతిన్ అనే మహానుభావుడు తన ఇంట్లో తాను కూర్చుని వాడికి ఏదైనా దేవుడి మీద నమ్మకం ఉంటే నేను ఎవరైనా ఆలోచించమనండి పరిష్కారం అవుతుంది ఉక్రెయిన్ మీద బాంబు కాదు కదా బాణం కూడా వేడు అహంకారం ఇదంతా ఎందుకంటే నాకు ఎదురు చెబుతారా అదిగో వాళ్ళతో కలుస్తారా వేసి ఇయ్యాలి ఆయన మరో దుర్యోధనులా తయారయ్యాడు వాడికి ఉల్లిపాయ ఉల్లిపాయగాడు ఒకడు తయారయ్యాడు అది ఉత్తర కొరియా వాడు వీడు వాడు కలిస్తే ప్రపంచాన్ని ఏం చేస్తారో తెలియదు ముందు ఏం చేసినా చెప్పినా బెదిరిస్తున్నారు బాగా ఎందుకు వస్తుంది ఇదంతా నా మాట నెగ్గాలి నా పంతం నెగ్గాలి ఈ చిన్న దేశం ఉక్రెయిన్ అంటే ఎంతండి తెలంగాణలో సగం అండి భారతదేశం కాదమ్మా తెలంగాణ రాష్ట్రంలో సగం జనాభా అంతా కలిపి కోటు కూడా లేదు ఇంత దేశాన్ని లొంగ తీసుకుందుకు ఇంత ఇంత ఇంతకాలం ఎప్పుడో ఫిబ్రవరి ఇరవై ఐదో ఎప్పుడో మొదలెట్టి ఇరవై మూడో ఇప్పుడు మొదలెట్టాడు యుద్ధం ఇప్పటికి దామలేదు ఇంకా పది నెలలు అయింది ఎనిమిది నెలలు అయింది చివరికి ఏమైతే మొత్తం మీద నెగ్గాలి నష్టమైతే జరిగిపోయింది ఇప్పటికే రష్యా సైనికులే కొన్ని వేల మంది పోయారు దేశంలోనే తిరుగుబాటు వస్తుంది ఏం సాధించినట్టు నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టేస్తే ఏ దేశం ఎలా ఉంటే మనకేమండి ఆ గొడవ ఎందుకు వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు అంతర్జాతీయ సమస్య చెప్పాను ఇంట్లో సమస్యను ఎంచుకోండి ఇక్కడ ఏదో వచ్చింది పుట్టిన భార్య పుట్టింట్లో ఏదో వివాహమో కార్యమో ఏదో వచ్చింది వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇన్నాళ్ళు కుదరదు అని అడ ఎందుకు అది ముఖ్యమే కదా శుభకార్యమే కదా ఇద్దరు వెళ్ళాలి అవసరమైతే ఆమెను అక్కడ వదిలేసి ఈయన రావచ్చు నువ్వు నాలుగు రోజులు ఉండు నాకు ఏదో ఉద్యోగం కదా అనొచ్చు లేదు నా కోసం ఇంకో రెండు రోజులు ఉండండి అంటే ఉండొచ్చు అలాగే ఆడపడుచు గారు అబ్బాయి పెళ్ళొచ్చింది వెంటనే ఇవిడే ఉంటుంది నాకు రావడం కుదరదు మా అమ్మకి బాగాలేదు నమశివాయ ఆడపడుచు కొడుకు కదా ఆయన ఏమనుకుంటాడు పాపం భర్త మా అక్క కొడుకు మా మేనల్లుడు నేను అక్కడ ఉండాలి మా అక్క నా కోసం చూస్తుంది వరే తమ్ముడు రాలేదురా అంటుంది అంటే నువ్వు ఎడితే వెళ్ళు నేను రాను ఎందుకు రావు అన్నావు అనుకోండి ఇంకో గంటసేపు అక్కడ ఉపన్యాసం నన్ను ఎప్పుడో ఆవిడ ఇలా చూసింది ఈశాన్యముఖం పెట్టి నేను రాను అది ఎప్పుడో క్రీస్తుపూర్వం పెళ్ళి అయినా కొత్తలో ఆవిడకేమన్నా పక్కకు చూడాలని చూసిందేమో ఈవిడి మీద ఏం లేదు అది పెట్టేసింది ఆడబడుచు అనగానే ద్వేషం అత్తమావులు అనగానే పనికిరాని వాళ్ళు పెద్దవాళ్ళు మనకు అనవసరం అది వాళ్ళు మనకి బర్దన్ బర్జన్ రోజుల్లో వాడుతున్న మాట బర్దెన్ అండి అవి దేవతలనే మాట పోయి బర్ద్యన్ ఈ బర్డెన్స్ అన్నీ ఉంటే బర్డెన్స్ అవి వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నాము ఆ అత్తమొహంలో ఈ అత్తమొహాలు లేకపోతే వీళ్ళు ఉన్నారండి ఎందుకు వస్తుంది మన ఇద్దరం ఒకటి కాదు మనం వేరే నా ఆలోచన నా నా స్వార్థం నాది నీ స్వార్థం దెబ్బలు దెబ్బలాడుకుంటూ ఏమవుతుంది పిల్లలు చూస్తున్నారు అక్కడ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అడ్వాన్స్ మనం తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా మనం తెలుగు మీడియం వాళ్ళు కూడా మహా అయితే తిట్టుకుంటాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొట్టుకుంటారు రేపు ఇంకా ఇతర మీడియంస్ వస్తాయి అప్పుడు కాల్చుకుంటారు ఇంకా తుపాకి పెట్టి మనం ఇంకా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళని కాదు మహా అయితే తిట్టుకుంటాం ఆయాసం వచ్చి ఊరుకుంటాం అయినా అయిపోతే ఏం చేస్తాం ఊరుకోక వీళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది చూస్తున్నారు ఇక్కడ చిన్న విషయానికి చిన్న విషయానికి దెబ్బలు ఒక పెళ్ళికి వెళ్ళడానికి ఒక చిన్న సమస్యకి దెబ్బలాడేసుకోడు చూస్తుంటే పిల్లలు ఏమనుకుంటారు అయితే ఇదే పద్ధతి అనమాట అమ్మ నాన్న ఎలా ఉన్నారంటే ఇదే పద్ధతి అంచేత కాళిదాసు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విషయంలోనే స్పష్టంగా చెబుతున్నాడు ఏకైవ మూర్తికి వివిధే త్రదాస ఒక్కటే మూర్తది మూడు రకాలుగా మారింది అంటే మూడు పనులు చేయాలి కాబట్టి సృష్టి చేయాలి బ్రహ్మగా మారింది దాన్ని మొత్తం కాపాడుకోవాలి నడిపించాలి స్థితి విష్ణువుగా మారింది దాని చివరిలో మొత్తం కంపెనీ మూసి మరత మడత నాశనం కాదండి శివుడు నాశనం చేయడండి పొరపాటు శివుడు లయకారుడు కాదు శివుడు లయకారుడు కానీ నాశనకారుడు కాదు లయమంటే లీయనం చేయడం నాశనం చేయడం కాదండి కాఫీలో పంచదార వేసే కాసేపడ చూడండి తీగా ఉంది వేయకముందు ఒకలాగా వేసేక ఒకలాగా ఉందా లేదా అంటే పంచదార అందులో లీనమైంది పంచదార్ కాఫీలో అయింది అంటామా నాశనం అవ్వడం ఏంటి లీనం అయ్యింది శివుడు చేసే పని లీనం చేయడమమ్మా నాశనం చేయడం కాదు పొరపాటు అర్థాలు చెప్పద్దు ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి నీటి నుంచి జీవరాశి ఏర్పడితే ఈయన తిరిగి జీవరాశిని మొత్తం సముద్ర ప్రళయం ద్వారా కలిపేసి దీన్ని మొత్తం భూమిలో కలిపేసి భూమిని మొత్తం నీటిలో కలిపి నీటిని అగ్నిలో కలిపి అగ్నిని వాయువులో కలిపి వాయువుని ఆకాశంలో కలిపి మొత్తం ఆకాశ్వయం విష్ణుహు అని ఏర్పాటు చేశాడు అది శివుడు చేసే పని అంచేది సంహారకర్త సంహారం అంటే ముడివెయ్యం పొరపాటు అర్థం చేసుకోవద్దు సంహారం అంటే చంపడం కాదు సంస్కృతంలో వేణి సంహారమైన నాటకం ఉంది వేణీ సంహారం అని నాటకం ఉందంటే జడముడి వేయడం సరిగ్గా భీముడు అందులో నాయకుడు దేవి నాయక దుశ్శాసన సంహారం చేసి ఆ వేడి నెత్తృత్వ చేతులతో వచ్చి దేవి కేశపాశానికి ఆ నెత్తురు రాసి ముడి వేస్తాడు అలా ముడి వేసేయడంతోనే ఆ నాటకం ముగుస్తుంది కాబట్టి దాన్ని వేణి సంహారం అన్నారు అంటే జడ కత్తిరించేయడం కాదు జడ నాశనం చేయడం కాదు జడ ముడేయడం ఆ వేణీ సంహారమే శివుడు చేసే సంహారం ఈయన సృష్టిని సంహరిస్తాడు అంటే ముడి వేస్తాడు అని అర్థం అంటే ఏ ప్రకారం వచ్చిందో ఆ ప్రకారం మళ్ళీ వెనక్కి తిప్పేస్తాడు వీళ్ళు చుట్టేసినట్టే ఇప్పుడు దివాసి ఇక్కడ వేశారు దీన్ని చుట్టాలంటే ఇలా వెనక్కి చుడతారు కదా అప్పుడేమో సన్నగా అయిపోతుందంటే ఎక్కడికి పోలేదు అది అసృష్టికర్తీ బ్రహ్మరూప రూపణి గోవిందరూపిణి సంహారిణి రూప తిరోధానకరి ఈశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ సృష్టి చేసేటప్పుడు ఆవిడే బ్రహ్మరూపం ధరించింది గోత్రి రక్షణ చేసేటప్పుడు రూపాన్ని ధరించింది రుద్ర రూప ఆ సంహారం అంటే మూడు వేసేటప్పుడు ఆవిడే రుద్ర రూపాన్ని ధరించింది అందుకే లక్ష్మీ సరస్వతి పార్వతి శక్తులలో పార్వతి అమే శక్తిమంతురాలు లక్ష్మి అంటే కేవలం డబ్బు ఇవ్వడం దానికి కొంత శక్తి అవసరం విద్య చదువు ఇవ్వడం దానికి కొంత శక్తి అవసరం మొత్తం కంపెనీ మూసియాలంటే చాలా శక్తి ఉండాలి సృష్టి అంతా మూసియాలి అందుకని శక్తి శక్తి అనమాట మనం పార్వతీదేవికి ఎక్కువగా వాడదు ఆ శక్తి ఎక్కువ ఆ శక్తి ఎక్కువ పుట్టించే శక్తి కంటే పోషించే శక్తి ఎక్కువ పోషించే శక్తి కంటే మొత్తం అంతా ఉద్ధరించే శక్తి ఎక్కువ మనకి జీవితాల్లో కూడా బాగా తెలుసు ఆ పుట్టిన వాళ్ళని పోషించడానికి తా తల ప్రాణం తోక రావట్లా వీళ్ళని మొత్తం ఉద్ధరించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకు కూడా పిల్లలు కలిగే వరకు మనం ఉండి మా మనవరాలు మా మనవుడు అని అనుకునేసరికి ఏమవుతుంది డెబ్బై ఏళ్ళు వస్తున్నాయి ఇప్పటికీ ఇది సరిపోయింది ఇక్కడ ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడది మనవరాలు మనవడు ముని మనవరాలు కూడాను అప్పుడే ఐదో తరం కూడా చూసేసి ఇంకా ఉంటే అరవై తరాలు చూస్తావమ్మా ఈ తరాలు చూడడం పెద్ద విషయం కాదు ఇక్కడ ఇంకెందుకు ఇక్కడ ఐదో తరం ఆరో తరం ఫోటో దిగడానిక ఆలోచించవలసింది ఏమిటి అంటే యాభై ఏళ్ళు దాటాయంటే మైనస్ లెక్కేసుకోవాలి కౌంట్ డౌన్ పుట్టినరోజులు డెబ్బయో పుట్టినరోజు అనొద్దు అయబోబోయ్ ఇంకా పదే అనుకోవాలి ఇంకా పదే ఇంకా అయిదే ఏమో ఎవరికి తెలుసు రేపేనేమో అనుకుంటే జాగ్రత్త పడతాం కానీ డెబ్భై అండి నాకు తొంభై కూడా జరుగుతుందనే విశ్వాసం ఇదే పెద్ద విశ్వాసం భారత రాజ్యాంగం మీద విశ్వాసమా ఇది ఇప్పుడు తొంభై ఏళ్ళు బతకపోతే నష్టమేటి ఇక్కడ డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఏం సాధించాం కొడుకుల్ని కూతుల్ని కలడం మళ్ళీ వాళ్ళు మానవరాలు కనేలా చేయడం వాళ్ళని మళ్ళీ చదివించడం వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఇదేనా సంత అదే పనులు మళ్ళీ మళ్ళీ చేసి పునః పునారాత్రికి పునఃపునరఖం మయే ప్రాజ్ఞస్యం విడంబన అని తిట్టిపోస్తాడు యోగవాసి మళ్ళీ పొగలైంది మళ్ళీ రాత్రి అయింది మళ్ళీ తిన్నావు మళ్ళీ పడుకున్నావు నీ తలక ఏం చేసావు అని అడుగుతాడు మళ్ళీ పిల్లల్ని కన్నావు మళ్ళీ పిల్లలు చేసావు ఏం చెబుతున్నావు అయ్యా ప్రజ్ఞస్య విడంబన జ్ఞానం ఉన్నవాడికి ఎవరికైనా ఇది భయంకరంగా ఉంటుంది ఏం విడంబన అసహ్యంగా ఉందా ఏంటిది ఆలోచించి ఒక్కసారి ఎన్నాళ్ళు పడుకుంటావు ఎన్నాళ్ళు తింటావు ఎన్నాళ్ళు లేస్తావు ఏంటిది ఎన్నెళ్ళు ఇది యాభై ఏళ్ళు తట్టకనే ఆలోచించద్దా పతికేళ్ళ కురాడో అమ్మాయో ఆలోచించకపోతే వేరే విషయం అమ్మా యాభై దాటే అరవై దాటే డెబ్భై దాటి ఇంకా ఏదో చేద్దా ఏం చేయకు ఏం చేయకుండా కూర్చో అదే గొప్ప విషయం విజు కృష్ణమూర్తి గారు అడిగారు ఏం చేస్తే జీవితం సుఖంగా ఉంటుందండి ఏమీ చేయకుండా సుఖంగా ఉంటుందన్నట్టు ఏదో చేసే కెలుక్కునింత తెచ్చుకున్నాం ఇక్కడ జన్మ జన్మజన్మల రూపంలో ఏమీ చేయకు సుఖంగా ఉంటామని అది ఏమి చేయకుండా ఉండమనేది డెబ్బై ఏళ్ళ తర్వాత అయినా అలవాటు చేసుకోవాలా వద్దా ఏం చేయకుండా ఎలా ఉంటామండి ఏమిటో నలుగురు లేకపోతే నాకు తోచదు డాక్టర్ గారికి చూపించుకోవాలా అదో వ్యాధి తోచపోవడం ఏంటి తోచాలి నలుగురు లేకపోతేనే బాగుండాలి మనం మళ్ళీ మనం ఎక్కడికే ఆ జనని వర్ణాశ్రమ విధానం మొత్తం అంతా అమ్మవారే ఉంది మరి అమ్మవారు నీ దగ్గర ఉంది కదమ్మా ఇక నలుగురు లేకపోవడం ఏంటి నలుగురు కాదు నాలుగు వేల మంది ఉంటే మాత్రం అమ్మవారితో సెట్ అవుతారా అమ్మవారు ఫోటో ఉంది కదా మన దగ్గర మాట్లాడచ్చు కదా ఓ బద్యం పడకవచ్చు కదా అడితా సహస్రం చదువుకోవచ్చు కదా తోచకపోవడం ఏంటి ఎంతసేపు ఈ జీవుడికి ఏమిటంటే వ్యక్తం కావాలి వ్యక్తం కావాలి వ్యక్తం కావాలి నన్ను అందరూ మెచ్చుకోవాలి మెచ్చుకుంటారు పది మంది మెచ్చుకుంటారు పదకొండో వాడు తిట్టి పోస్తాడు ఈ మెచ్చుకున్న దానికంటే ఆ తిట్టి పోసింది ఎక్కువైపోతుంది మళ్ళీ నిద్రపోడు వీడి ఇంకా వీళ్ళు వాట్సాప్లో అవి వచ్చాక తెలియట్లా మనం ఏదో అందులో దిక్కుమాలిన ఫోటో కూడా పెట్టామనుకోండి అందుకింద ఒక యాభై మంది లైక్ 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 నాకు అవేం తెలివి ఏదో పెడతారు బొట్టన వేలో చెటికిన వేలో ఏదో పెడతాడు ఒకడెవడో తిన్నగా ఉండక వంకర వేలు పెడతాడు దాన్ని పట్టుకుంటాడు వీడు ఎందుకు లైక్ చేయలేం వాడెవడు కనుక్కో ప్రపంచంలో అందరూ మనం ఇష్టపడాలా ఇంత మూర్ఖత్వం లేదు ప్రపంచంలో మనం చెప్పిన అందరూ ఆమోదించాలి అందరికీ నచ్చే విధంగా ఉండాలి ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు అందరికీ నచ్చే విధంగా ఉండాలి దుర్మార్గులకి మన మాటలు నచ్చుతున్నాయంటే మనం చెప్పే మాటలు సరైనవి కాదనమాట ఎవడికి నచ్చింది ఎవడు నచ్చేది వాడి క్యారెక్టర్ ఏమిటి వాడి స్థాయి ఏమిటి వాడి చదువు ఏమిటి ఇది ఆలోచించాలి కానీ వాడేవాడండి మన గురించి కామెంట్ చేయడానికి వాడికి ఏముంది సత్తా ఏం తెలుసు కనుక వాడి కామెంట్ మనం పట్టించుకోవాలా దాన్ని పట్టుకుని మంచం ఎక్కడమే ఇంకా ఈ నిగ్రహాన్ని సాధించాలంటే అంతా ఒక్కటే అంతా ఒకటే అని తెలుసుకోగలగాలి దానికి డెబ్భై ఏళ్ళ తర్వాత అయినా ప్రయత్నం చేయాలి వివాహ జీవితం ప్రధానంగా అందుకే అందుకే ఒకే మూర్తి మూడు రూపాలు ధరించినట్టే భార్యాభర్తలు కూడా ఒకే మూర్తి శివపార్వతులనే ఒకే మూర్తి ఆది పరాశక్తి అక్కడ స్త్రీగా మారింది పురుషుడుగా మారింది పోనీ శ్రీమన్నారాయణ మూర్తే పురుషుడిగా మారాడు స్త్రీగా మారి అనుకున్నా పర్వాలే పేరు పెద్ద సమస్య కాదు ఇది ఒకరే ఇద్దరుగా మారారు అందుకే పురాణ కథల్లో కూడా మీరు గమనించండి విష్ణు రకరకాల ఒక్కోసారి విష్ణువు కంటే శివుడిది పై చేయిగా కనపడుతుంది శివరాత్రి కథలో ముఖ్యంగా విష్ణువు కిందకెళ్ళి వెతికాడు అజ్ఞానయ్యాడు శివుడు జ్ఞానయ్యి ఆయన ఆయనలో జ్ఞానాన్ని మేలుకొల్పాడు తశ్చ కరిగి ఇంకో కథలో శివుడు కంటే విష్ణువు గొప్పవాడ కింద కనపడతాడు శివుడు ఆమె జగన్మోహిని రూపం ధరించినప్పుడు శివుడు వెనకాల పడ్డాడు విష్ణువు అంతవరకు వెళ్ళాడు ఎంతవరకు వెళ్ళాడు తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ వరకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక పూర్వ రూపం ధరించాడు ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి వెళ్ళినప్పుడు దర్శించండి అద్భుతంగా ఉంటుంది సరిగ్గా ఎంత ప్రత్యక్ష నిదర్శనం అంటే ర్యాలీ ఆ ముందు విష్ణు ఆలయం ఉంటుంది ఆ వెనకాల శివాలయం శివుడు ఆగిపోయాడు అక్కడ అక్కడ శివాలయం కొంచెం ముందు పదడుగుల దూరంలో విష్ణు ఆలయం సరిగ్గా విష్ణుమూర్తి విగ్రహం ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా ఉంటుంది వెనకాల స్త్రీమూర్తి ముందు పుమ్మూర్తి కాళ్ళ మధ్యలో ఎప్పుడు నీళ్లు ఊరుతూనే ఉంటాయి హిందూ దేవాలయాలన్నీ ప్రత్యక్ష నిదర్శనాలండి ప్రత్యక్ష నిదర్శనాలు ఇందులో ఏమి సందేహించవలసిందే ఎవరో కట్టేశారు కుట్టేశారని పిచ్చి మాటలు మాట్లాడద్దు ఆ దేవతలు అక్కడ అక్కడ జరిపించారు ఆ ఘట్టాన్ని మనకి నిదర్శనంగా శిలా విగ్రహం రూపంలో లేత మనకి మనం 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 చేసిన మహాపుణ్యాలకు మహావిష్ణు వచ్చి ర్యాలీ జంక్షన్లో కూర్చుంటాడు ఏంటి ఇక్కడ మనం ఏమంత పుణ్యం చేసామంటే ఏమంత మన వశిష్ఠులుమా వ్యాసులమా ఇక్కడ మనకు చాలు మన బతుకులకు ఆ విగ్రహం చాలు దాన్ని అనుమానిస్తే అలాగా ప్రత్యక్షమది లేదా అలా ఎందుకుంది పది అడుగుల దూరంలో నా ఆలయం వెనకాల నేను తిరిగి చూశాను అర్చకులు చూపిస్తే ర్యాలలో చక్కగా వెనకాల హాయిగా స్త్రీ రూపం ఖచ్చితంగా ముందు రూపం స్పష్టంగా ఉంది అంటే నువ్వు మాయలో పడ్డావయ్యా అని నడు శివుడు అంటే ఇక్కడ శివుడు మాయలో పడ్డాడు విష్ణువు మేలు కొల్పాడు మరో సందర్భంలో వెళ్ళి ధరువు మాయలో పడితే బ్రహ్మదేవుడు మేలు కొలుపుతాడు భారతంలో అటువంటి కథలు ఉన్నాయి బ్రహ్మదేవుడు సభ చేస్తే శివుడు విష్ణువు వెళ్లాల్సిందేనండి కదనడానికి లేదు కదా బ్రహ్మలోకంలో జరిగే సభకు విష్ణువు శివుడు కూడా పెడతారు ఏం కుదరదు అక్కడ అటువంటివి ఏమి ఉండవు ఇగో ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండవు అంచేతను చెప్పి వారికంటే వీరు కదాచిత్ వేధాతయోహి వీళ్ళిద్దరికంటే ఒక్కోసారి బ్రహ్మ తావపి ధాతురాజువు ఒక్కోసారి బ్రహ్మదేవుడే అజ్ఞానంలో పడితే శివుడో కేశవుడో మేల్కొనేలా చేస్తారు బాలకృష్ణుడు మొత్తం ఇక్కడ నీళ్ళను ప్రదర్శిస్తుంటే బ్రహ్మదేవుడికి అనుమానం వచ్చి ఎవరో చిన్న బొట్టుగా అవడో బొట్టి అంటే నందగోకులంలో ఆయన ఏదో చేసేస్తున్నట్టు పరీక్షిద్దామని మొత్తం గోగణానంతా అపహరించి బారేశాడు మన బాలకృష్ణుడు వారు ఏం చేశారు చక్కగా చెట్టు కింద కూర్చొని ఒకసారి చూసి బ్రహ్మదేవుడికి ఇదేం తెగులు ఇదేం తెగులు తిన్నగా ఉండకుండానో అని ఇక్కడ కూర్చుని ఒక్కసారి వేణుగానం చేసుకుంటూ కూర్చున్నాడు ఈయన ఎన్ని గోవుల్ని అపహరించాడో అన్ని గోవుల రూపంలో ఎంతమంది గోపకుల్ని అపహరించాడో అంతమంది గోపకుల రూపంలో బాలకృష్ణుడు ఒక్కడే ఇంటికి వెళ్ళాడు మొత్తం అంతా కూడా రేపల్ల మొత్తం పరవశించిపోయింది ఆ గోవుల రూపంలో ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర ఉన్న దూడలు ఎన్నడూ తాగననే పాలు తాగాడు ఎందుకంటే భగవంతుడు పాలిస్తున్నాడమ్మా స్వయంగా మామూలు ఆవు కాదు తాకుండా ఎలా ఉంటాయి ఆ వేళ విచిత్రంగా అంతే అంతేకాదు ఆ గోపకుల తల్లులకు కూడా వాళ్ళ అబ్బాయినే రోజు చూసి అబ్బాయినే పొల్లయ్యనో ఎల్లయ్యనో చూసినా సరే ఏమిటో అసలు శరీరం అంతా పొలకించిపోతుందర శరీరం అంతా ఎందుకని భగవంతుడు సాక్షాత్ ఆ రూపం ధరించాడు వాళ్ళ అబ్బాయి రూపాన్ని ఇదంతా గంటలో జరిగిపోయింది బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ ఓ గుహలో బంధించాడు గుహలో వాళ్ళు గుహలోనే ఉన్నారు గూడెల్లో వాళ్ళు గూడెంలోనే ఉన్నారు దెబ్బకి బ్రహ్మదేవుడికి దెమ్మ తిరిగింది ఇంకెప్పుడు రానని వెళ్ళిపోయాడు ఇలాంటి కథలన్నీ వింటుంటే అందరూ ఒక్కటే బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ ఒకటే అలాగే కేశవనారాయణ నామాల ప్రకారం దంపతులు ఒక్కటే ఒకే తీగక పూసిన రెండు పువ్వులు తప్పితే ఇందులో ఏమీ వాదించుకోవలసిన అవసరమే లేదు అహంకారానికి పోవలసిన అవసరం లేదు ఇద్దరూ కలిసి సాధించవలసింది కూడా ఆత్మజ్ఞానమే ఆ పైన మాధవ గోవిందా ఇక్కడ ఇంకో రహస్యం కూడా తెలుసుకోవాలి ఇరవై నాలుగు నామాలు ఎందుకు ఉన్నాయి దానికి దానికో లెక్క కానీ దీనికో లెక్క ఉంది ఎందుకంటే సరిగ్గా విష్ణుమూర్తి నాలుగు చేతులు ఉంటాయి ఆయనకి శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి ఈ కుడి చేతిలో చక్రం ఉంటుంది ఇలా విసరాలి కదా అందుకని ఎడమ చేతిలో శంఖ ఉంటుంది ఈ చేతిలో కింద గద ఉంటుంది కౌమోదకి ఇక్కడ పద్మం ఉంటుంది సాధారణంగా ఉండే పరిస్థితి ఇది దీన్ని అటు ఇటు చేస్తే అలాగా ఈ శంఖం చక్రం ఉన్నాయనుకోండి ఈ చక్రం ఈ చేతిలోకి మార్చి శంఖం ఈ చేతిలోకి అలాగే పద్మం పైకి తీసుకొచ్చి శంఖం కిందికి ఇలా మార్చేస్తే లెక్కల ప్రకారం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం సరిగ్గా ఇరవై నాలుగు భంగిమలు ఏర్పడతాయండి అందుకే ఇరవై నాలుగు నామాలు రచించారు అంటే లలితా సహస్రనామాలు వెయ్యి ఉండడానికి దానికి సరిగ్గా నూట ఎనభై రెండున్నర శ్లోకాలలోనే వ్యాసమూర్తి నిక్షిప్తం చేయడానికి ఒక కారణం ఉంది సామాన్యంగా నూట ఎనిమిది నామాలు ఉండడానికి ఒక కారణం ఉంది ఇవి ఇరవై నాలుగు ఉండడానికి ఒక కారణం విష్ణుమూర్తి యొక్క ఆకారంలో ఆయన ధరించిన ఆయుధాలు ఆభరణాలు ఉన్నాయి వీటిని పైకి కిందికి పక్కకి అటు ఇటు మారిస్తే లెక్కల్లో ఉన్న సూత్రం ప్రకారం పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని దీనికి లెక్క ఉంది దాని ప్రకారం ఇరవై నాలుగు భంగిమలు ఏర్పడదు అంతకుమించి ఏర్పడవు అందుకని ఇరవై నాలుగు నామాలు అలాగే ఏ స్తోత్రమైనా అష్టోత్తరం అష్టోత్తరం ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నాలుగు పాదాలు ఎనిమిది నామాలు ఒక్కొక్క నామా ఒక్కొక్క నక్షత్రంలో ఉండే ఒక్కొక్క పాదానికి పేరు అంతే మనం ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా భగవంతుడి యొక్క పేరు మీద పుట్టినట్టే కంగారు పడక్కదా దీనికో గొడవ దానికో గొడవ అని ఇంత పెంచుకోవలసిన పని లేదు దానికి అక్కడ ఒక పరిష్కారం ఉంటుంది అక్కడ అదేదో చేసుకుంటూ అయిపోయాయి ఇవాళ పరిస్థితి ఎలా తయారైపోయింది మూల నక్షత్రంలో పుడితే అయిపోయినట్టే ఇంకా మూల కూర్చోవలసిందే పెళ్ళి అవట్లేదు నాకు చాలామంది చెప్పారు ఇప్పుడు మన మన కనుక చాలా పొరపాటు అది మూల అంటే మూల కూర్చోటం తెలుగు మూల కాదండి సంస్కృతం మూల మూల అంటే మూలమైన నక్షత్రం అది అన్నిటికీ అదే మూలం ఈ అజ్ఞానం ఎలా పెంచారో తెలియ ఇట్లా పైగా మూలా నక్షత్రం ఎవరిది మాకు బాగా పాపో మేము సరస్వతి ఫ్యాన్స్ అసోసియేషన్ మా ఎలవేలుపు సరస్వతి మా సరస్వతీ దేవి నక్షత్రం మూలా నక్షత్రం మేము ఏంటి ఎందుకు మూలా నక్షత్రం అన్నారు ఖగోళ శాస్త్రం ఇది మూలా నక్షత్రం అంటే కొన్ని లక్షల నక్షత్రాల సముదాయం అండి ఏ అశ్విని భరణి కృత్తిక ఏదైనా సరే కేవలం ఒక నక్షత్రం కాదు కదా అందరికీ తెలుసు అది జ్యోతిష్ శాస్త్రం వాళ్ళు అందరికీ తెలుసు అనే కొన్ని లక్షల నక్షత్రాలు ఎలా ఉంటాయి వాటిని చుక్కలతో కలిపితే మీరు అశ్వముఖం ఏర్పడుతుంది అది అశ్విని ఇంకో నక్షత్రాన్ని మీరు అలా చుక్కలతో కలిపితే భరణిలా ఉంటుంది కుంకుమ భరణిలాగా అది భరణి కృత్తిక ఇంకో నక్షత్రాన్ని కలిపితే సరిగ్గా కత్తిరలా ఉంటుంది అది కృత్తిక ఇంకోటి రోహిణి మొలక మొక్క మొలకెత్తినట్టుగా ఉంటుంది ఇలా రోహిణి ఇంత అందమైన పేరు అందమైన కేవలం అందం కోసం పెట్టాల శాస్త్రం కోసం పెట్టారు శాస్త్రీయ పంచాంగం వైజ్ఞానికమైన పంచాంగం ఏదైనా ఉంటే హిందూ ధర్మంలో మాత్రమే ఉంది భారతదేశంలో మాత్రమే ఉందండి మన పంచాంగం శాస్త్రీయం ఈ నెల ఈ నెల వేడి కార్తీక మాసం ఉందంటే ఖచ్చితంగా నాడు కృత్తిక నక్షత్రం ఉంటుందండి కర్మ కాలిపోలేదు ఇక్కడ జూలియస్ సీజర్ పేరు మీద ఒక నెలను అగస్టస్ అనే కింగు పేరు మీద ఒక నెల దిక్కుమాలిన వాళ్ళ పేర్ల మీద నెలలు పెట్టలేదు మనకి ఇక్కడ వాడు జరిగే పరిపాలించకుండా ధవ చక్రవర్తుల పేర్లు కూడా పెట్టారు ఎవడు ఎవడు రాజ్యం చేస్తే వాడు పేరు పెట్టేసుకున్నాడు కొత్త నెలకి మన దగ్గర అలా ఒప్పుకోరదండి శాస్త్రీయమైన పంచాంగం మనుషుల పేర్లు కాదు దేవుళ్ళ పేర్లు కూడా లేవు దేవుళ్ళ పేర్లు కూడా లేవు అక్కడ మాసాలకు కానీ నక్షత్రాలకు కానీ ఆ పరిణామాలను పెట్టి పెట్టిన ఖగోళ శాస్త్రం అలాగే మూలా నక్షత్రం ఏమిటంటే మొత్తం దాంట్లో ఉండే లక్షల నక్షత్రాలను పయనించి గిందుకెలా చుక్కల రూపంలో కలిపితే వీణ ఏర్పడుతుందని ఆశ్చర్యకరమైన విషయం సరస్వతీ దేవి చేతుల్లో వీణ అందుకే దాన్ని గ్రీకులు కనిపెట్టారు లయర్ అన్నారు ఆ నక్షత్రాన్ని ఆ వీణాకారాన్ని లయర్ అన్నారు అందుకే లిరిక్ లిటరేచర్ ఇచ్చారు గ్రీకు నుంచే ఇంగ్లీషులోకి వచ్చింది లిటరేచర్ అంటే సాహిత్యం గ్రీకుల కంటే ముందే మూలా నక్షత్రం ఉంది గ్రీకులు ఎవరండి గ్రోకులు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఆరస్య సంస్కృతి ఎప్పటిది లక్షల ఏళ్ళైంది ఇక్కడ గ్రీక్ అవడం గోకు వాడు వచ్చి అలెగ్జాండర్ చెప్పే వరకు మనకేం తెలియదు ఏటెక్కడ అంతకుముందే కదా మూల అనేవి ఇప్పుడు పంచాంగమా ఇప్పుడు లెక్క ఇది వీళ్ళు ఇది మూలమైన నక్షత్రం ఎందుకని సృష్టికి మూలం వాంగ్మయం వాంగ్మయానికి మూలం ఓంకారం అన్నిటికీ మూలం ఓంకారమే కదా ఓంకారం నుంచే కదా సృష్టి ఏర్పడింది ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ప్రకారం కూడా ఏమన్నారు సృష్టికి మూలం శబ్దం శబ్దానికి మూలం ధ్వని మరి ధ్వని అంటే ఓంకారమే కదా మహానుభావ ఇంగ్లీషులో చెబితే శాస్త్రం సంస్కృతంలో చెబితే మతం అంటే ఎలాగ నీ అజ్ఞానానికి నమస్కారం ఏ భాషలో చెప్పినా శాస్త్రం శాస్త్రమే కదా సృష్టికి మూలం ధ్వని అన్నప్పుడు ఆ ధ్వని ఓంకారం అని మనవాళ్ళు చెప్పినప్పుడు మనవాళ్ళు ముందు చెప్పినట్టే వీరు ముందు చెప్పినట్టే ఇక్కడ పోనీ ముందు వెనకల పక్కనట్టండి ఏది సత్యం అంచేతన ధ్వని ఓంకారం ఆ ధ్వనానికి మూలం అందుకే సరస్వతీదేవి మెడలో ఒక గంటలా ఉంటుంది ఇక్కడ గంట వేళాడు సరిగ్గా ఆ గంట చిరుమువ్వల గంట అది ఓంకార ధ్వని చేస్తుంది కంఠబీటికను ఓంకార ఘంటమొరయ అని శ్రీనాథుడు వర్ణిస్తాడు కంఠబీటికను ఓంకార ఘంటమొరయ నీ కంఠబీటికలో ఓంకారాన్ని ధ్వనించేటువంటి ఘంట ఉందమ్మా అంటాడు ఆ ఆ సృష్టికి మూలం ఓంకారం ఆ ఓంకారమే నుంచే వాంగ్మయం అంతా వచ్చింది సంస్కృతంలో ఉండే యాభై అక్షరాలు వచ్చే దాని నుంచే వాంగ్మయం అంతా ఏర్పడింది అందుకని సృష్టికి మూలమైన నక్షత్రం కాబట్టి దాన్ని మూలా నక్షత్రం అన్నారు ఇప్పుడు మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలందరూ చక్కగా వారే మూలమే సంసారాలు కాపాడుకుంటారు హాయిగా చేసుకోండి ఏమైనా అయితే నాది పూర్చి నాకు ఫోన్ చేయి ఎంతోమంది బాధపడి ఫోన్ చేసి చెబుతున్నారు ఈ విషయం చెప్పి ఇంత ఇంత సమస్యగా ఉందా లేదంటే బాబు చచ్చిపోతున్నాం అని ముప్పై ఏళ్ళు వచ్చినా అమ్మాయిలకు బిల్డ్ అవ్వట్లేదు మూలా నక్షత్రం అనగానే పారిపోతున్నారు ఇక్కడ ఏ మూలకో వెళ్ళిపోతున్నారు ఏ మూల తెలియకుండా అంటే ఇక నక్షత్రమే మొత్తం అంతా నిర్ణయిస్తుంది ఆ బట్టి స్వభావాలు ఉండే మాట నిజమేనండి ఆ స్వభావాన్ని ఎప్పుడు మనిషి మార్చుకోవచ్చు అండి ఏం లేదు ఒక నక్షత్రం ప్రకారం బాగా మెత్తైన స్వభావం అని ఉంది అది వాడే చదివితే మార్చుకోవచ్చు అంత మెత్తగా ఉండక చిత్తైపోతాం అన్యాయం గాను కాస్త గట్టిగా ఉండు దృఢంగా ఉండు మన స్వభావం మనం మార్చుకోవచ్చు ఇతరులు మార్చలేరు అలాగా ఈ ఇరవై నాలుగు భంగిమలు మీరు మాధవ గోవింద చూడండి ఇది ఒక్కటి అర్థమైతే ఈవేళ ఎన్ని కాపురాలైనా హాయిగా ఉంటాయి ఎలా ఉన్నా హాయిగా ఉంటుంది మాధవహ మాయా మాయాహధవ లక్ష్మీదేవి భర్త గోవిందహ గాం విందయతీతి గోవిందహ గోవుల్ని ఆనందింపజేసేవాడు గోవుల్ని కాసుకునేవాడు అంటే మన ఉద్యోగాల కారణంగా మన ఆధునిక జీవితాల కారణంగా మనం లక్ష్మీపతుల్లో ఉన్నా లేదు గోవుల్నే కాసుకోవలసి వచ్చినా అన్నీ ప్రసాదంగా భావించాలి తేడాలు రాకూడదు వీళ్ళు ప్రధానమైన తేడాలన్నీ ప్యాకేజీ దగ్గర వస్తున్నాయి అసలు పెళ్లి దగ్గరే ముందు ఎంత ప్యాకేజీ అందులో ఎంత లీకేజీ ప్యాకేజీ ముందు అడుగుతున్నాం మనం ఎక్కడ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది విదేశాలు పంపిస్తారా విదేశాలు పెడితే ఇక్కడ సంసారం ఏమైపోతుంది అనే ఆలోచన ఒక్కరికి లేదు అసలు పంపాయి వారు ఎక్కడుంటారు వీరు ఎక్కడుంటారు అంతే చుక్కల్లో చందబాబు ఎవరికి ఎవరు కనపడరు వారం వారం ఫోన్ మాట్లాడుకుంటారు స్మరవారం వారం వరనంద కుమారం అని ఎంతకంటే ఓ చోట కూర్చొని చారు చారు కాచుకుని మధ్య కోసుకుని తిని కబులు చెప్పుకుంటూ అన్నం తింటే మంచిది కదా మా దేనికి ఉద్యోగాలు లేక వారు వారు అమెరికాలోనూ వీరేమో ఉగాండాలోనూ ఇక్కడ ఇద్దరు సంపాదిస్తూ ఉంటారు ఇద్దరు కార్లు కొనుక్కుంటారు ఏం ఉపయోగం లేదు దీనివల్ల ఇద్దరికి మధ్యలో మనస్తత్వాలు అయితే సరిగ్గా లేవు అనుబంధం అయితే లేదు అవి ఉండేది కదా అమెరికాలోనే ఉండండి ఆస్ట్రేలియాలో ఉండే అంబాజీపేటలో ఉండదు ఓ చోట ఉండండి ఓ చోట ఉండండి అప్పుడు బాగుంటాయి కదా సంసారాలు ఓ చోటే ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి డబ్బు ప్రధానంగా భావించకూడదు నువ్వు జీవితంలో మాధవుడు అయినా సరే గోవిందుడు అయినా సరే రెండు భగవత్ స్వరూపాలే మాధవుడైన వాడే గోవిందుడిగా పుట్టాడా లేదా విష్ణుమూర్తి కదండీ కృష్ణుడిగా అనుమానం ఏం లేదుగా మరి కృష్ణావతారంలో కృష్ణుడు గోవుల్ని కాశాడు కదా అని లక్ష్మీదేవి ఇచ్చిందా నేనైతే ఎక్కడ చదవాల నువ్వు గోవుళ్ళు కాస్తే ఎలా ఒప్పుకుంటావు మై హస్బెండ్ షుడ్ నాట్ డూ దిస్ అని ఆవిడ చెప్పలేదు ఎక్కడ ఆవిడ ఎంత అమాయికు ఈయన పెద్ద సింహం జంతువులో ఉన్నా సరే ఇక్కడ కూర్చుంది ఆవిడ నారసింహవప్పు శ్రీమాన్ విష్ణు సహస్రంలో చాలా ముఖ్యమైన నామాలి నారసింహవప్పు శ్రీమాన్ ఆయన నరసింహ రూపాన్ని ధరిస్తే వచ్చి ఇక్కడ కూర్చుంది ఆవిడ నాకు ఇష్టమైన నువ్వు ఏ రూపంలో ఉంటే మాత్రం నేను వదులుతానేవిడ ఎందుకని అమ్మవారికి పేరు ఏమిటి నిత్యానపాయని ఎప్పుడూ విడిచిపెట్టదు భార్య అంటే అలాగే ఉండాలి భర్త అంటే అలాగే ఉండవు ఏ స్థితిలో ఉన్నా నీకు డబ్బు ఉండని లేకపోని ఉద్యోగం ఉండని లేకపోని అందంగా ఉండని లేకపోని నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి నమ్మకం భార్యకి భర్త భర్తకి భార్య కలిగించాలంటే మాధవత్వానికి గోవిందత్వానికి సిద్ధంగా ఉండాలి మనం ఆయన మాధవుడైనా మంచిదే గోవిందుడైనా మంచిది చిన్న ఉద్యోగం చేసుకోవాల్సి వస్తే గోవిందుడు అనుకుంటాను ఏదో డబ్బు బాగా ఉంటే మాధవుడు అనుకుంటాను రెండూ విష్ణువే గొడవ లేదు తర్వాత విష్ణు మధుసూదన విష్ణువేనమహ మధుసూదన జనమహ సరిగ్గా మధుకైటబుల కథ చదివితే బాగా అర్థమవుతుందండి మధుకైటబుల కథ చాలా విచిత్రమైంది మధుకైటబులు ఇద్దరు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవిలో గులుగు నుంచి పుట్టారని వీళ్ళు బంగారం అలా కూడా పిల్లలు పుట్టేస్తారనమాట ఇంకా ఇప్పుడు అలా పుట్టట్లా సంతోషించాలి దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ చెవిలో గులుగు నుంచి పుట్టారు విష్ణుమూర్తికి చెవిలో ఏదో గులు వచ్చింది వచ్చి రుద్రీచ్ చెవి డాక్టర్ని మీరు ఎవరినైనా అడగండి గులుగు తీయొద్దని చెబుతారు వాళ్ళు మొట్టమొదటి చెప్పే పని గులుగు తీయొద్దు పొల్లలు ఎట్టద్దు ఏం పెట్టద్దు అంటారు వాళ్ళు దాని అంతా అదే పోతుందని చెబుతుంది మనం ఏం చేస్తాం ఓ కెలికేస్తాం దాన్ని ఇక్కడ దానికోసం పెద్ద బడ్స్ మళ్ళీ దానికి పెద్ద అడ్వర్టైజ్మెంట్ దానికి టీవీ భారతంలో కృష్ణుడు మళ్ళీ రెండు చెవుల్లో పెట్టుకుని అవి కూడా మనకి ఇండియా బర్డ్స్ పనికిరావు అమెరికా బర్డ్స్ కావాలి వాడు బాగుపడాలి మనం బాగుపడద్దు మేక్ ఇన్ మేక్ ఇన్ అమెరికా అండవనో గో గోకిన్ చెవిని ఇక్కడ మొత్తం పెట్టి కెలికేయడం చెవి డాక్టర్ ఎవరికి చంపేసో కలికేసో ఎర్రగా పుండు అయిపోయింది గురుకు పోవడానికి ఉపాయం ఏమిటంటే ఏమీ చేయకుండా ఉండడం అది పోతుంది ఏ నిద్దట్లోనో జారిపోతుంది పెద్ద విషయం కాదు ఈ విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఈ గురువు ఇలా ఏర్పడగానే తిన్నగా కూడా కెలికేడు దాన్ని ఇలా ఎలా అన్నాడు ఏదో దాని నుంచి అందరు పుట్టారు మరి విష్ణుమూర్తి కదా కలికింది మనం కాదు కదా వాళ్ళిద్దరూ రాక్షసులు కథ అలాగే ఉంటుంది పౌరాణిక కథ అది దాని వెనకాలంతా వైజ్ఞానికత ఉంటుంది మనస్తత్వం ఉంటుంది ఆత్మతత్వం ఉంటుంది ఆ కథను అలా అర్థం చేసుకోవాలి ఇది ఎలా పుడతారా అన్నది అక్కడ కథ చెప్పారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా చేసుకో పుట్టిన వెంటనే వాళ్ళు ఎలా విజృంభించేశారు మాతో యుద్ధం చేయమన్నారు మీరెవరు అంటే మేము రాక్షసులు మాతో యుద్ధం చేయనీకేం నీకేం కావాలో యుద్ధం కావాలన్నారు మాతో యుద్ధం చేయ పాపం ఐదు వేల ఏళ్ళు యుద్ధం చేశాడు ఐదు వేల ఏళ్ళు అలిసిపోయాడు పాపం అరిచిపోయి వాళ్ళని విసుకొచ్చానట ఒరేయ్ ఒకరే ఇంక మీతో పోరాడనరా చాలా చెక్కగా ఉందిరా మీరు చావరు నేను చావరు ఎందుకు వచ్చింది ఏదైనా వరం కోరుకున్నానట ఇది గొప్ప ఉపాయం అండి బాగుండాలంటే ఇది బాగా వినాలి ఒక వరం కోరుకోండి రా అన్నట్టు వెంటనే వాళ్ళు అన్నట్టు అహంకారం కదండి రాక్షసులు కదా తమ ఏంటి చూడు ఎలా ఉన్నాడు నువ్వు మాకు వరం అక్కడ అక్కలా నువ్వే కోరుకో అన్నారు ఇదే గోతులో పడేయడం అంటే వ్యూహాత్మకంగా చంపేయాలి చంపేవాడిని చాలా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే జీవితంలో బాగా నెగ్గుతాడని చోట్ల నేను తగ్గనంటే కుదరదు ఇక్కడ విష్ణుమూర్తి తగ్గాడు ఓ వరం రా అన్నాడు వాళ్ళు ఏమన్నారు అహంకారం పెరిగిపోయి నువ్వు మా చేతిలో ఊరిపోయి అరిసిపోయావు నువ్వు ఇక్కడ ఓడిపోయావు నువ్వు మాకు వరం ఇస్తావు నువ్వే కోరుకోనాడు వెంటనే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అయితే నా చేతిలో చచ్చుకోండి అన్నాడు అది విష్ణుమూర్తి శివుడు అయితే ఇలా అండవు ఏదో పిచ్చువరం ఇచ్చి ఈయనే ఇరుక్కుంటాడు బోళాశంకరుడు అంటారు అందుకే విష్ణుమూర్తి మోస్ట్ డిప్లొమాటిక్ ఘాట్ ఇన్ ఇండియా చాలా ఇంత లౌక్యం ఇంకెవరికి ఉండదండి వాళ్ళు కోరుకోమనగానే నేనేమిటి వీళ్ళ దగ్గర వరం కోరడం ఏమిటి నేను కొన్ని వందల మంది భక్తులకు నేను వరాలు ఇచ్చా నేను కోరుకోవడం ఏమిటి అనుకోకండి ఎందుకు వచ్చిన కూడా వాడు అడిగాడు కోరేద్దాం నేను పోను కూడా నా చేతిలో చచ్చిపోడు రానాడు వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే తమో గుణంలో కూడా మాట తప్పరండి రాక్షసుడైనా మాట తప్పడు ఓయ్ బాబు ఇరికించేసాడరా చచ్చిపోమంటున్నాడు అని సరే మాట ఇచ్చాం కదా చచ్చిపోతాం అని వాళ్ళు ఏం చేశారు జలం లేని చోట మమ్మల్ని చంపాలి అన్న ఎందుకంటే వాళ్ళ చుట్టూ చూస్తే జలమే కనపడింది అప్పుడు ప్రళయం వచ్చిన మొదట మొదటి స్థితి ఇంకేం లేదు అక్కడ జలం లేదు అందుకని జలం లేని చోట మమ్మల్ని చంపాలి అంట విష్ణుమూర్తి సరే మనం ఏదో కోరాం వాళ్ళ షరతు ఏదో వాళ్ళు పెట్టారు చూస్తే అయిపోయాను ఆయన ఏం చేశాడు వెంటనే విష్ణు మధుసూదన విష్ణు అయ్యాడు కాబట్టే మధుసూదనుడు కాగలిగాడు నామ రాక్షసం సూదయతి ఇది మధుసూదన మధు అనే రాక్షసుని సంహరించిన వాడే మధుసూదనుడు ఎలా అయ్యాడు విష్ణు అంటే వ్యాప్నోతి విష్ణువు వ్యాపించిన వాడే విష్ణువు అంతటా వ్యాపించిన తత్వాన్ని విష్ణువు అంటారు ఎప్పుడూ ఉండేటువంటి తత్వాన్ని శివుడు అంటారు అందుకే శివుడికి సదాశివుడు అని పేరు ఉంటుంది చూడండి మీద సదా విష్ణువు సదా అమ్మవారు ఎక్కడ ఉండదండి సదాశివుడు సదా అనే శబ్దం శివశబ్దానికే ముందు ఉంటుంది నారాయణ అలా ఉండదండి ఎక్కడ విష్ణు శబ్దంలో విష్ణు అంటేనే వ్యాపించడం అంటే ఇవాళ సృష్టికి మూలమైన చెబుతుంది త్రీ డైమెన్షన్స్ దేశము కాలము పరిస్థితులు స్పేస్ టైం అండ్ కాజేషన్ ఇందులో స్పేస్ ఎవరంటే విష్ణువు అంతటా వ్యాపించిన తత్వం టైం ఎప్పుడు ఉండే తత్వము సదాశివుడు కాజేషన్ కార్యకారణ సంబంధం మహాశక్తి లలిత పరా భట్టారిక ఈ ముగ్గురే మూలం సృష్టికి అందుకే హిందూ ధర్మంలో కూడా ముగ్గురు ప్రధాన దేవతలు శివకేశవులు అమ్మవారు ఇక మిగిలినంతా వారి వారి సంతానం వారి వారి పరివార దేవతలు ఆ కథ అంతా వేరే ఇదంతా ఈ ముగ్గురే ఎందుకున్నారు ముక్కోడు దేవతలు అంటారు ఏం లేరు ఇక్కడ ఉరికి సంఖ్య పెంచేది అనవసరంగా ముగ్గురే ఈ మూడు ఎందుకంటే స్పేస్ టైమ్ అండ్ కాన్జేషన్ సరిగ్గా ఇంత లాజికల్ ఇంత తార్కికమైన సిద్ధాంతం ఉన్న మతం ఏదైనా ఉందంటే హిందూ మతం ఒక్కటే భారతీయ సంస్కృతి ఒకటి ఈ దేవతలు ముగ్గురే ప్రధానంగా ఎందుకున్నారు దిస్ ఇస్ లాజికల్ ఇది తర్కమయ్యా సృష్టి ఏర్పడడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రదేశం రెండు కాలం మూడు దాని మధ్యలో కార్యకారణ సంబంధం ఈ కాలం పది నిమిషాలు అవును పది నిమిషాలు ఎలా చెప్పావు గడియారం తిప్పేస్తే పది నిమిషాలు కాదండి గడియారం ముందే తిప్పేచ్చు దానికి ఏముంది మనం తిప్పేస్తే తరగతి ఏమిటి గడియారం అలా కాదు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే సమయం అన్నారు మీరు ఒక నిమిషం అన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ప్రదేశం ఉందా లేదా ప్రదేశం లేకపోతే కాలం లేదు ప్రదేశం లేకపోతే కాల నిర్ణయం చేయలేము కాల నిర్ణయం ఎప్పుడు చేస్తాము అంటే ఏదైనా ఒక పనికి పట్టిన సమయమే కదా కాలయం ఆ పని అంటే ఏమిటండి ఇక్కడి నుంచి అక్కడికి కదలాలి అక్కడి నుంచి ఎక్కడ కదలాలి ఏదో ఒకటి చేయాలి అయితే ప్రదేశం లేకుండా కాలం ఉండదు అంతే ప్రదేశమో కాలమో మధ్యలో చర్య కూడా ఉండాలి ఆ చర్యే కాజేషన్ కార్యకారణ సంబంధం ఆ చర్య జరగాలంటే మహాశక్తి ప్రవేశించాలి అక్కడ మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి ఆ మహాశక్తి ఆవిడ మామూలు శక్తి కాదు అందుకని ఆవిడ చేస్తుంది పని అందుకే విష్ణుమూర్తి చెయ్యలేని పనులు కూడా అమ్మవారు చేస్తుంది మీరు గమనించండి మహిషాసురుడు రక్తబీజులు మొదలైనటువంటి రాక్షసులను సంహరించాలంటే ఆవిడిని ప్రార్థించారు విష్ణుమూర్తిని అడిగినా సరే ఏం చేయను రానని వాడు వరం కోరాడు స్త్రీ చేతుల్లో తప్ప సావనని ఆవిడ దగ్గరికి వెళ్ళండి అన్నాడు వాడు ఆడాడలోకు చేశాడు చూపించారు హిందూ ధర్మంలో ఆడ మగ భేదం ఏమి ఉండదు ఎక్కడ శక్తి అంతే స్త్రీలోనూ ఉన్నదే శక్తి పురుషుల్లోనూ ఉన్నదే శక్తి ఎలా వినియోగం చేశామనేది వేరే విషయం ఉన్నది శక్తి అందుకని అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అన్నారు ఆవిడ్ని ప్రార్థించినా వేసేసింది పది రోజులు అదే కదా గొడవ దసరా అని వీళ్ళిద్దరూ చేయలేనటువంటి పని కూడా ఆవిడ వచ్చేసింది ఎందుకంటే ఆవిడ మహాశక్తి వీళ్ళు సాధి వీళ్ళు చేయలేనట్టు వీళ్ళు ఉపయోగించలేనంత గొప్ప శక్తిని ఆవిడ ఉపయోగిస్తూ అందుకని ఇక్కడ సరిగ్గా విష్ణువు వెంటనే వాళ్ళు అడగగానే చూశాడు చుట్టూ జలమేముంది వీళ్ళు చాలా తెలుగుందిరా వీళ్ళకి జలం లేని చోటు చమ్మర ఆయనకు వచ్చిన ఆలోచన ఎంతైనా విష్ణువు విష్ణువే కదా నేను ఉన్నానుగా నా శరీరం మీద జలం లేదుగా అందుకని అయితే ఈ తొడలు బాగా చాపేడారు ఎంత చాపాడు వాళ్ళు పట్టేంతగా చాపాడు వాళ్ళు పట్టేంతగా చెప్పాడు అంత విశాలంగా ఇలా చేపేసి రండి మీరిద్దరూ ఇక్కడికి రండి చచ్చిపోతామని చెప్పారు కదా జలం లేని చోటు చంపమన్నారా ఎదుగో నా తొడలు రెండూ చేపాను విశాలంగా ఇక్కడ జలం లేదు రండి అంటే అన్నమాటకి కట్టుబడి అమాయకులు మధుకేటపులు ఇద్దరు వచ్చి తొడ మీద తలబెట్టి మరీ చచ్చిపోయారండి విజయవంతంగా ఇదే మధుకేటపు సంహారం దీన్ని ఆయన ఎలా సాధించగలిగాడు విష్ణువు కావడం వల్ల సాధించగలిగాడు సంసారంలో కూడా కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చాలా లౌక్యం ప్రదర్శించాలి ఒక ఎదిగిన ఆడపిల్ల ఉంటుంది ఆ పిల్లతో మాట్లాడే విధానం వేరు ఏదో పొరపాటుని ప్రేమ వ్యవహారంలో దేంట్లోనో పడింది చదువు అశ్రద్ధ చేస్తుంది అప్పుడు ఎక్కువ కల్పించుకోవలసింది తల్లి తండ్రి కాదు ప్రాయణ గృహిణీ నేత్రాహ కన్యార్థేషు కుటుంబినక కాళిదాస్ చెప్పిన మాటే కన్యల విషయంలో ఎక్కువ కల్పించుకుని సరి సరి చేసుకోవలసింది తల్లి ప్రాయణ గృహిణీ నేత్రాహ కన్యార్థేషు కుటుంబినక ఎక్కడ చెబుతాడు ఈ మాట చాలా అందంగా సప్త ఋషులు వచ్చి పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇమ్మని అడుగుతారు ఇచ్చేదేమో పరమేశ్వరుడికా చెబుతున్నదేమో సప్తఋషుల వాళ్ళు ఏమన్నా మామూలు మ్యాట్రి మనీ వాళ్ళ సప్త మామూలు మ్యాటర్ ఇవ్వనే వాళ్ళు చెబితేనే బ్రహ్మానందం గారు చెప్పారంటే తిరుగులేదండి అని మనం ఒప్పేసుకుంటున్నాం కదా ఆయన మీద ఉండే నమ్మకంతో మరి బ్రహ్మానందాన్ని స్వయంగా అనుభవించినటువంటి సప్తరుషులు సంబంధం తీసుకొస్తే కాదంటారండి ఎవరైనా పైగా అరుంధతీదేవి సహా వచ్చారు వీళ్ళే ఉందిలే సన్యాసిలు వాళ్ళకి తెలియదేమో అనుకోవడానికి వెళ్ళి దేవి వెళ్ళింది అక్కడికి వెయ్యేళ్ళు కాపురం చేసింది ఆ వెళ్ళాలి అందుకని దేవితో సహా వస్తే సప్తరుషులు వస్తే హిమవంతులు ఏం చేసేటట్ట పార్వతిని ఇవ్వండి అంటే సరేనండి అని ఓసారి లోపలికి వెళ్ళాటే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి లోపలే జరుగుతాయి అసలు విషయాలన్నీ మగాళ్ళు ఊరికే బరితెగించేసి హాల్లో కూర్చుని మాట ఇచ్చేసి నేను మాట ఇచ్చేసా తాంబోలాడు ఇచ్చేసి తన్నుకు చావండి ఈ డైలాగులు పనికిరావు ఇక్కడ ఇచ్చిన వాడే తన్నుకు చావాలి ఇప్పుడు మేము ఇస్తే అయిపోయింది ఏంటంటారు లోపలికి వెళ్ళాక అచ్చితే ఆ మాట ఇచ్చే ముందు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏమో ఏదో వాళ్ళు అడుగుతున్నారు ఏమిటి అంటే ఒక మాట ఆవిడ చెబుతుంది కదా ఏం చెబుతుంది అమ్మాయి ఈ మధ్య డాబా మీదకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతోంది కాస్త చూడడం మంచిది శివాయ అయిపోయింది లెక్క అస్తమాను డాబా మీద కడుతుంది కిందికి వచ్చేసరికి ఏమో ఆ లాక్ చేసేస్తోంది ఫోన్ని అంటే ఏదో ఉందో సంథింగ్ సంథింగ్ మీరు దేల్చుకోకుండా సంబంధాలు చూసేసి మ్యాటర్మని ఏమి ట్రిమోనైజ్ చేసినా కుదరదు ఇక్కడ ముహూర్తం ముహూర్తమే వారు వేరే ముహూర్తం పెట్టుకుంటారు అక్కడ అంచేతన ఆలోచించాలి ఆలోచి లోపలికాళ్ళ మనం ఎందుకన్నారు ఈ అమ్మాయి ప్రవర్తనలో ఉండే తేడా ఉందే మొగాడు కనిపెట్టలేదండి ఆడాలు కనిపెడతారు దీని చూపు మారిపోయింది మధ్యన తల్లి ఉంటుంది అన్నమాట వ్యవహారం మారిపోయింది అసలు ఇదివరకు అలా అల్లూ కూర్చొని చదువుకుని అస్మనుడు తల్పేసేస్తుంది ఇప్పుడు కనిపెట్టేస్తుందండి అండి మొగాళ్ళ ఏం చేస్తారు తండ్రికి సహజంగా ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది గ్యాప్ అబ్బాయికి తండ్రికి కొంచెం విరామం కాస్త తేడా ఉంటుంది అమ్మాయికి తండ్రికి అంత ఉండదండి డాడీ 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 అని మెళమే ఎక్కిస్తుంది వచ్చేసి ఈయన కూడా ఐసేపోతాడు మా అమ్మే అచ్చమ్మా అమ్మే అందుకే మన సంస్కృతిలో అమ్మాయిని అమ్మ అంటాం కదండి పుత్రుని అమ్మ అంటాం అంటే మన తల్లి మళ్ళీ పుట్టిందనే మన ఉద్దేశం అమ్మ అంటాం కొడుకు పుడితే నాన్న అంటాం విచిత్రంగా ఎందుకని వాడి నాన్న పుట్టండి అంటే ఆ నాన్న మళ్ళీ పుట్టాడు కొడుకుకి తండ్రికి కొంచెం గ్యాప్ ఉంటుందండి తప్పదండి అది ఇద్దరు పురుషులు వల్ల ఈ అమ్మాయి ఏం చేస్తుంది తండ్రిని కాకా పట్టేస్తుంది అమ్మ ఎవరు ఉంటుంది ఏమిటి నువ్వే నేను వస్తాను ఆయన వెళ్ళి అంటాడు ఆయన ఈ ఇచ్చిన డబ్బుతోనే పిల్ల చెడిపోతుంది పిల్లలకు ఆ డబ్బు స్వేచ్ఛ ఇవ్వాలంటే ఇద్దరు ఆలోచించుకునే చేయాలి ఆ పని అదే తెలరకట్ట ఆలోచించుకోమని నేను చెప్పేది మంచిదేనే రోజు ఆగవే నేను చెప్తాను అని చెప్పేసి తెల్లరకట భార్య భర్త ఇద్దరూ కూర్చొని ఏమిటి అసలు అడుగుతోంది ఎందుకు ఊరికి ఎప్పుడూ ఇంత డబ్బు అడగలేదు కదా ఇప్పుడు ఎందుకు పోనీ ఏదో విహారయాత్రకి వెడతానంటుంది ఎవరితో కలిసి పెడుతుంది ఎలాగ ఆలోచించాలి కదండి ఈ రోజుల్లో అందరూ మామూలుగా వదిలేస్తే ఎలాగండి బాధ్యత లేకపోతే సంవత్సరాలు ఎలా ఉంటాయి ఉండాల్సిందే తప్పదు తగాదా అయినా మంచిదే వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నా మంచిది ఇది ఒకటి వచ్చింది ఈ మధ్యన బాగా మనోభావాలు అని అదో బొడ్డు ఉన్నవాడు కూడా మనోభావాలు ఉంటాయి వ్యాసుడికి వాల్మీకి ఉండవు ఈ మనోభావాలు ప్రతివాడికి మనోభావాలు ఇక్కడ మనోభావాలు దెబ్బతిండమే ఖచ్చితంగా చెప్పడమే కుదరదు వెళ్ళడానికి వీలేదని ఎందుకంటే మనకు తెలుస్తోంది అవతల ప్రమాదం ఏమిటో ఆ రకంగా ఆపినా మంచిది ఏదైనా జరగని కొంపలు అంటుకుపో భయపడిపోలేదు చచ్చిపోదామని చెబుతారు ఎవరో ఆవరండి ఎవరు ప్రాణం వాళ్ళకి తీపి అంతగా ఏదో జరిగితే జరగని కర్మ పది రోజులు ఎడుగుతాం వదిలేస్తాం ఇక్కడ అందుకని దాని గురించి లొంగేమనుకోండి ఇంకా ఆదర్శ దాంపత్యం కదా మా అధ్వాన దాంపత్యం వైపు ఇద్దరే ఎడుస్తుకొచ్చు అక్కడి నుంచి ఏమంటారనమాట నువ్వే ఎక్కువ చనివిచ్చావు మీరే ఇచ్చారు ఈ తగాదం మిగిలింది ఇక్కడ ఇప్పుడు ఎవరు చనివి ఇచ్చారు దీనికి ఒక కమిటీ వేయాలి ఇక్కడ అదేదో ఇద్దరు కూర్చున్న తెలారట్టి ఆలోచించుకుని పిల్లలు అడుగుతోంది పిల్లలు అడుగుతున్నాడు వీడేదో ఈ మధ్య ఇంకో రకంగా వ్యవహరిస్తున్నాడు తండ్రి గమనించి వీడు అస్తమన్న బయటకెడుతున్నాడు ఎప్పుడో ఒంటి గంట కూర్చున్నాడు ఎవడో ఫ్రెండ్ విండి దించుతున్నాడు వాడు వాడు నోట్లో ఉంచి వాసన వస్తుంది వాడు సరిగ్గా లేడు అని తండ్రి చెప్పాలని తల్లి తల్లికి తెలియదు ఆ విషయం తల్లిని మావి చేసేస్తాడు కొడుకు తండ్రిని మావి చేయలేడు ఖచ్చితంగా తండ్రి పట్టుకోవాలి కొడుకు విషయంలో కూతురు విషయంలో తల్లి పట్టుకోవాలి ఇదే లౌక్యం ఇదే కాస్త ఓపిక ఇదే సహనం ఇదే తగ్గడం అందుకే విష్ణువు తగ్గాడు ఎందుకంటే ఆయనకు అర్థమైంది అనవసరంగా గులుగును గెలుక్కున్నాం వీళ్ళద్దరం తెచ్చుకున్నాం దాని అంతా అదే పోయే వ్యవహారాన్ని మనం కెలుక్కుంటాం చూడండి ఊరికే సోషల్ మీడియాలో ఏదో కనపడింది మనకి సంబంధం లేదు ఎక్కడ మనం కామెంట్ ఎందుకు పెట్టాలని నాకు అర్థం కాదు సోషల్ మీడియాలో బాధ్యత ఏమిటండి ఎవడు పడుతుడు ఏదో ఒకటి పెడుతున్నాడు అక్కడ ఆ కామెంట్స్ మనం లెక్క చేయడం గురించి కాదు అసలు విషయాలే చూడకం నమ్మదగిన విషయం కాదు కరోనా మళ్ళీ తీవ్రమైపోతుంది నేను ఎవరో పెట్టించాను ఏమీ లేదు అది అబద్ధం ఏం లేదు ఏం న్యూస్ లేకపోతే పెట్టేస్తారు వీడు ఇదే మనం నమ్మేది ప్రధానమైన వార్తా సంస్థల్లో వస్తే తప్ప దాన్ని నమ్మకూడదు ఎందుకంటే పొరపాటున ఎవరన్నా ఓ సెలబ్రిటీ పొరపాటున ఆసుపత్రికి వెళ్ళాడు ఇలాగే గురువు వెళ్ళాడు అనుకోండి విషమ పరిస్థితిలో వారి ఆరోగ్యం అయిపోయి వాడు బాగానే ఉన్నాడు సుఖంగా ఆసుపత్రికి వెళ్ళిన ఫలానా ఫలానా విషమ పరిస్థితిలో పెట్టేస్తారు వీడే విషం ఇక్కడ అంటే కానీ ఎవడో చూడగా ఇది జరుగుతుంటే ఎలా చూస్తామండి ఇదే కెలుక్కోవడం అంటే ఇదే గులు కెలుక్కుంటే మధుకేటప్పులు పుట్టారు ఆయన అలా లౌక్యంగా జయించాడు మొత్తమే తగ్గాడు వాళ్ళని వేసి పారిశాడు ఇంకో మాట కూడా చెబుతున్నా మధుసూదనగా మధు శబ్దానికి వేళ మీరు గమనించండి మద్యం అని అర్థం ఉంది మధుపానం కాళకూరు నారాయణరావు గారి నాటకమే ఉంది మధుసేవ అని ఈ మధ్య దారుణంగా జరుగుతున్న చిన్న పిల్లల మీద అత్యాచారాలకు కూడా ప్రధానమైన కారణం మద్యపానం అండి దురదృష్టవశాత్తు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపానాన్ని ఆదాయాన్ని ప్రధాన ఆదాయంగా భావిస్తున్నాయి నమశివాయ దేశాన్ని దేవుడు కాపాడాలి మద్యపాన నిషేధం సంపూర్ణంగా జరిగే వరకు ఇవి ఆగమండి తాత్కాలిక పరిష్కారాలు ఉంటే వాడికి ఏదో శిక్ష వేయడం ఏదో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ని ఏదో డిస్మిస్ చేయడం ఇవన్నీ మామూలు తాత్కాలిక విషయాలు ఇవి కానీ శాశ్వతంగా ఇటువంటివి జరగకుండా ఈ పైశాచిక చేష్టలు ఆగిపోవాలి కనీసం తొంభై శాతం ఆగిపోవాలంటే మద్యపాన నిషేధం జరగాల్సిందే ఆ మధుసూదనత్వానికి కూడా విష్ణుత్వం కారణం వ్యాప్తి పెంచుకోవాలి మనిషి ఎప్పుడు వ్యాపకాలు పెంచుకోవాలి యువతరం వాళ్ళు ఎంతసేపు ఒకటే పెట్టుకో పుస్తకం చదవడం ఒక మంచి మనిషి సత్సంగం చేయడం ఇలాంటిది ఏదో ప్రవచనం వినడం ఇలాంటివన్నీ రకరకాలుగా పెట్టుకుని ఆ టైం టేబుల్ వేసుకుని ఖచ్చితంగా పొద్దున్న ఐదు నుంచి రాత్రి పది వరకు ఒక ప్రణాళిక ఐదున్నర నుంచి పదింటి వరకు వేసుకుని దాని ప్రకారం వ్యాప్తి అలా చూసుకుంటే ఈ ఈ సమయంలో ఈ పని చేయాలి ఈ సమయంలో నేను చదువుకోవాలి ఈ సమయంలో నేను ఆడుకోవాలి ఈ సమయంలో నేను వ్యాయామం చేయాలి ఈ సమయంలో ఎదుగో ఈ ప్రసంగం వినాలి ఈ సమయంలో నేను ఈ పుస్తకం చూడాలి ఈ సమయంలో ఏదో అమ్మా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి ఇలా టైం పెట్టుకుని ఆ ప్రకారం విష్ణుత్వం అదే వ్యాప్తి చెందడం మన వ్యాప్తిని మనమే నిర్ణయించుకుంటే మధుసూదన ఖచ్చితంగా మద్యపానం లాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాం ఖచ్చితంగా ఈ ధోమపానం మద్యపానం ఇలాంటివి ఇంకా అంతకుమీ ముదిరిపోయాండి నేను ఇంకా మామూలు బాట డ్రగ్సే మద్యపానం ఎక్కడా వత్తుమందులోకి వెళ్ళిపోయింది కదా పొందే ఆనందమేమో తాత్కాలికమా దానికోసమేమో లక్షలు ఖర్చు పెట్టమా ఎందుకంటే బుర్ర తోచనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే ఈ ఆలోచనలు వస్తాయి అదే వ్యాపకం పెంచుకుంటే రావు ఖచ్చితంగా అంచే యువత యువకులకు ఎప్పుడు వ్యాపకాలు పెంచాలి డెబ్బై ఏళ్ళు దాటాక వ్యాపకాలు తగ్గించుకోవాలి లెక్కది శైశవే అభ్యస్త విద్యానాం రఘువంశంలో చెప్పిన మాట శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విశేషణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతేతనుత్యుజం వందేళ్ల జీవితాన్ని నాలుగు భాగాలు చేయవయ్యా మిత్రమా పాతికేళ్లు శైశవం అనుకో బాల్యం అనుకో విద్యా అభ్యస్త విద్య ఎన్ని చదవగలవో అన్ని చదివి ఎన్ని పిహిస్రీలు ఎన్ని ఎంఎల్ చేస్తావో చేసి పాతికేళ్ళలోపు చేసి ఎందుకంటే వివాహం విద్యనాశయ సర్వనాశయ శోభనం అన్నారు కుదరదు ఇంక తర్వాత తర్వాత ఏం చేయాలి పాతికేళ్ళు ఇవ్వని విషాం పెళ్లి చేసుకున్నాం హాయిగా యాభై ఏళ్ల వరకు ఎన్ని రకాల భోగాలు అనుభవించగలవో భార్యతో ధర్మానికి లోటు లేకుండా ఏమి తినగలవో తిను ఏం అనుభవించగలవో అనుభవించు ఏం విహారం చేయగలవో విహారం తీర్థయాత్రలు అన్నీ చేసి యాభై ఏళ్ల లోపే అయిపోవాలి డెబ్భై ఏళ్ళకి విహారయాత్రలు చేయడం ముందే చావుగాలానికి లావు దుఃఖం అంటారు కాలు కదపలేం వేలు కదపలేం వీల్చేర్ వేసుకుని బయలుదేరుతాం ఇక్కడ మనకు ఇద్దరు కావాలి ముగ్గురు కావాలి ఇక్కడ అసలు అంతవరకు సంపాదన మీద తప్పితే ఇంకో ధ్యాస లేదు నిజంగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే శంకరాచార్య ప్రశ్నోత్తర రత్నమాలికలో చెబుతారు జీవితంలో పెద్ద దుఃఖం అంటే యో వార్ధకే తీర్థ తీర్థం అంటాడు విశలధనంలో తీర్థయాత్రలకు బయలుదేరడం కంటే దుఃఖం లేదన్నాడు ఆయన ఏం చేస్తావు ఇప్పుడు వెళ్ళి స్నానం చేయలేవు చలికి వణికిపోతావు అంటే తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలంటే పాతిక నుంచి యాభై ఆ లోపే అయిపోవాలి ఎందుకంటే బాగా తిరగలరు ఎక్కడైనా ఓ పూట అన్నం లేకపోయినా ఉండగలరు ఏ చపాతీ ఏతుంది బతకగలరు ఓ పదిమేలు నడవాలంటే నడవగలరు డెబ్బై ఏళ్ళు వచ్చాక ఏం నడుపుతారండీ డోలీ బోలీ మొదలైంది ఇక్కడ మనకేమిటి ఇవన్నీ ముందు సంపాదనలు అయిపోయి అన్నీ అయిపోయి ఖాళీగా అంటే మనం దేవుణ్ణి ఏం చేశాము అంటే ఏమీ లేనప్పుడు చేయాల్సిన పని దేవుడు అంటే ఎందుకు పనికిరాని వాడు ఈ పనులన్నీ అయిపోయాక లౌకిక తాపత్రయాలు అయిపోయాక సంపాదనలు అన్నీ అయిపోయాక ఈ చచ్చు ఈ చావడాలు కొట్టుకోవడాలు అన్నీ అయిపోయి ఇంకా ఏమీ చేయడానికి పని లేనప్పుడు కాస్త ప్రవచనం పెట్టండి ఒకసారి విందాం ఇది ఇది పద్ధతి ఇక్కడ ఎందుకంటే పోన్లే ఖాళీగా ఏం కూర్చుంటాం విందాం అంటే ఖాళీగా కూర్చోకుండా ఏదన్నా పని వస్తే దాని మీద పది రూపాయలు వస్తుందంటే తీసేయి అక్కడ ఏమీ లేదు ఇంక వేరే అవకాశం లేదు పూర్తిగా జైల్లో ఉన్నామంటే ప్రవచనం పెట్టమంటా ఏం చేయడానికి లేదు కాబట్టి ఇదండి ప్రవచనం దానికి అప్పుడే వినేది అంటే మన ఆలోచన ఇంకేమీ లేనప్పుడు అది కుదురుచు దేవుడికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి తర్వాత మిగిలిన లౌకిక విషయాలే తర్వాత దేవుడి పూజలో పొద్దున్న అనుష్ఠానంలో ఆరింటి కూర్చొని ఎనిమిదింటి వరకు లేవద్దు అంటే ప్రాణం పోని లేవద్దంతే ఫోన్ కట్టి పారేయాలి ఫోన్ కూడా దగ్గర పెట్టుకోవడం కొన్ని ముఖ్యమైన ఫోన్ ఏ విష్ణుమూర్తి ఏం ఫోన్ చేయడు కదా ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరండి కటాయి పాలకం అంతే తొమ్మిదింటి వరకు పలకం చేసుకుంటూ చేసుకో లేకపోతే మానాయి వాళ్ళకే తెలిసిపోతుంది మీరు పలకడరా అని అప్పుడు పూజ మీద దృష్టి ఏర్పడుతుంది ఖచ్చితంగా ఓ పక్క ఫోన్ పెట్టుకుని ఇంకా అక్కడ ఎవరైనా ఏమైనా ఉంటే చెప్పండి ఏమైనా తలుపు కొడితే నాకు చెప్పండి ఏంటమ్మో చెప్పేది నీకు ఇక్కడ చెప్పబోతే నష్టమేమిటి ఎవడో తీసుకుంటాడు అక్కడ ఉన్నవాళ్ళు ఎదో మానేస్తాడు ఈ దృష్టి ఏర్పడాలి అందుకోసం ఈ దుర్వ్యసనాల పాలు కాకుండా ఉండాలంటే యువత యువకులకు విష్ణుత్వం వ్యాపకం పెంచుకోవాలి బాగా ఈ పుస్తకాలు చదవడం సత్సంగం చేసుకోవడం పోనీ క్రికెట్ ఆడినా పర్వాలేదు ఏదో ఆట ఆడుకోవడం పాట పాడుకోవడం వ్యాయామం చేయడం ఈ ఉపయోగపడేటువంటి పనులు ఉన్నాయి ఇవి బాగా ఉంటే దుర్వ్యసనాల మీదకి వెళ్ళదండి ఖాళీ ఎక్కడ ఉంది అసలు తర్వాత చూడండి ఎంత గొప్పదో త్రివిక్రమా వామనా వామనాయ నమక వామనుడే త్రివిక్రముడు అవుతాడు అందుకే దాంపత్యంలో ఎప్పుడు చేరేటప్పుడు చిన్న ఉద్యోగం ఉంది కదా అని ఆలోచించద్దు ఈ చిన్న ఉద్యోగమైన వామనుడే రేపొద్దున పెద్ద ఉద్యోగమైన త్రివిక్రముడుగా మారుతుంది ముందు అసలు ఉద్యోగం వచ్చింది ఓ పాతిక వేలు జీతం ఉంది చాలండి అన్నం తినడానికి పాతిక వేలు చాలండి హైదరాబాద్లో కూడా పెద్ద వైభవాలు విలాసాలు లేకపోతే అన్నం తినడానికి ఇంటెద్దు కట్టుకోవడానికి నలభై వేలు చాలండి మనకు తగిన ఇల్లే తీసుకుంటాం అందుకే ఈ లెక్క ఇది వామనా త్రివిక్రమ ఇవాళ మన జీతం వామరుల్లో ఉంది రేపు త్రివిక్రమ్డవుతుందే నువ్వు కష్టపడి పని చేసుకో ఆ వరకు ఆగాలి కదా లేదు ఈ పాతిక వేల జీతంగా ఉన్నప్పుడే బండి కొంటాడు బండికి ఈఎంఐ అంటాడు ఆ బండి రెండు లక్షలు పాతిక వేలు వాడికి రెండు లక్షల బండి ఎందుకండి ఈఎంఐ ఈఎంఐ అంటే మీరు మన దేవుడు మాసికం వాడే పెట్టుకోవడం ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ కాదండి ఎవడు మాసికం వాడికే ఇన్స్టాల్మెంట్ ఇంట్లో పెట్టుకోవడమే పైగా పోయిన వాడికి మాసికం ఎవడో పెడతాడు మన కర్మ ఈఎంఐలు మనమే పెట్టుకోవాలి బతుకుండగాని నీకు ఎంత జీతం ఉంటుంది రెండు లక్షలు పెట్టి నువ్వు బండి కొన్నావు పాతిక వేల నీ జీతం వాడు ఐదు వేలు ఇన్స్టాల్మెంట్ పెట్టాడు పాతికలో ఐదు ఎగిరిపోయింది ఇంకేముంది ఇక్కడ ఇలా మొత్తం రకరకాల ఇన్స్టాల్మెంట్లకి బ్రహ్మచారిగాడికి పాతిక వేలలో పదిహేను వేలు పోతే పదివేలలో ఎలా బతుకుతారండి అండి అక్కడి నుంచి నాన్నో సెండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాన్న కూర్చున్నాడు అక్కడ ఖాళీగా ఎందుకంటే ఏదో అబద్ధాలు అబద్ధాలు అక్కడ మొదలయ్యాయి నువ్వు ఆటోలో వెళ్ళు షేర్ ఆటోలో వెళ్ళు ఏం పోయింది నువ్వు పాతికి వేలు జీతం పెట్టుకుని నీకు బండి ఎందుకే పని లేక ఆ ఆఫీస్ ఎక్కడుందో దగ్గర తీసుకో వెళ్ళు నడిచెళ్ళు వ్యాయామం కలిసి వస్తుంది ఇవన్నటికీ పెట్రోల్ బండేసుకెళ్ళిపోవడమో మళ్ళీ ఇంట్లో టీఎంటీ అని ఒకటి పెట్టి ఇలా తొక్కడం కదల సైకిల్ అది నాలుగు రోజులు తొక్కడం తర్వాత దాని మీదేమో తువ్వాళ్ళు ఆరేయడం నాలుగు రోజులే తొక్కేది అదో యాభై వేలు పెట్టుకున్నాం ఇంట్లో అడ్డం ఎక్కడ దాని మీద తువ్వాళ్ళు బనీన్లు ఆరేడించి వీటి కోసం యాభై వేలు రేపు నాలుగు తొక్కాను ఎవడో తొక్కలేకపోతాడు ఆ మాట ముందే చూసుకోవచ్చుగా అసలు చేయవలసిన పనులంటికి ఏమో బండి వేసుకోవడమా పక్క వీధిలో కిరాణం కొట్టుందా అగ్గిపెట్టి తెమ్మంది అమ్మ దానికోసం బండి వేసుకెళ్ళిపోతాడు మళ్ళీ తర్వాత ఇంట్లోకి వచ్చి కథల సైకిల్ తొక్కుతాడు ఇక్కడ ఆ పని ఏదో మన అడిచల్లి చేస్తే ఈ గొడవ లేదు కదా ఇదే వామనా త్రివిక్రమ జీతం తక్కువైనప్పుడు మనం వామనుల్లాగే ఉండాలి వామనావతారంలో వామనుడు ఏమంటాడో తెలుసు సంతృప్తిగా ఉండాలని గొప్ప పద్యమని అందరికీ ఉపయోగిస్తుంది వ్యాప్తింజందక ఒక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలను తృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చకంబడుని యౌవనంలో వ్యాపకాలు బాగా ఉండాలి అని చెప్పాను నేను ఖచ్చితంగా ఇంకో మాట చెబుతున్నా పెళ్ళి అయిన తర్వాత వ్యాపకాలు తగ్గాలి ఎప్పటికప్పుడేనండి ఇది వ్యాపకాలు అనగానే జీవితాంతం ఉండవండి ఇక్కడ డెబ్బై ఏళ్ళు వచ్చాయి రిటైర్ అయిపోయాం వ్యాపకాలు కూడా ఏమీ వద్దు ఇంట్లో కూర్చుని జపమే ఏదో పుస్తకం చదువుకోవడం జపం చేసుకోవడం మళ్ళీ స్వచ్ఛంద సేవ అని బయలుదేరక్కర్లేదు ఇక్కడ రమణ మహర్షి చాలా స్పష్టంగా చెబుతారు సంఘ సేవ ఆత్మోద్ధరణ చేయాలంటే ఆత్మోద్ధరణ చేయకుండా నువ్వు ఏం చేసినా పని చేయదని పెద్ద అయిన కొద్దీ వ్యాపకాలు తగ్గించుకోవాలి పెళ్లి కాకముందు వ్యాపకాలు ఉండాలి ఎందుకంటే యువకుడి మనస్సు యువతి మనస్సు ఖాళీగా ఉంది అంటే ఖచ్చితంగా దెయ్యాలు దొరుకుతాయి అందులో అది ఎక్కడ బిగింపు బాగా గట్టిగా ఉండాలి అక్కడ పెళ్ళైంది తగ్గించుకోవాలి వ్యాపకాలు తగ్గించుకుని ఏం చేయాలి భార్యాభర్త భర్త కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి కాఫీ తాగుతూ మాట్లాడుకోవాలి టిఫిన్ తింటూ మాట్లాడుకోవాలి భోజనం చేస్తూ మాట్లాడుకోవాలి సాయంత్రం మళ్ళీ టీ తాగుతూ మాట్లాడుకోవాలి రాత్రి పడుకునే ముందు కూడా ఐదు నిమిషాలు హాయిగా మాట్లాడుకుని శుభరాత్రి చెప్పుకొని పడుకోవాలి ప్రతిరోజు ఇదో పని అనుకో ప్రశాంతంగా పడుకుంటారు పొద్దున్న లేవగానే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భర్తకే ముందు శుభాకాంక్షలు చెప్పాల్సింది భార్యకే దేవుడు కూడా చెప్పక్కలేదు పక్కన ఉంటుంది ఆవిడ మనకు జీవితాంతం తోడుగా ఉంటుంది ఆవిడ కంటే మనకు శుభం కలిగించేవాళ్ళు ఎవరండి అందుకని వ్యాప్తి చెందక పెళ్ళి అయిన తర్వాత జీతం ఆ జీతం ఇప్పుడు రెండు జీతాలు కలుస్తున్నాయి కదా ఏ కాపురం చూసినా అంతా డిఐజీలే డబుల్ ఇన్కమ్ గ్రూప్ పలుస్తున్నాయి కదా చాలు యాభై వేలు అయింది చాలు ముందు మానసిక ఆనందానికి ప్రాధాన్యం ఇవ్వాలి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ మానసిక ఆనందం పబ్లోనో క్రబ్బులోనో బయట హోటల్స్లోనో దొరకదండి ఇంట్లో ఏదన్నా వండుకుని ఆవిడ వండి ఈయన సాయం చేసినా ఈయన వండి ఆవిడ సాయం చేసినా దొరుకుతుంది ఖచ్చితంగా ఆ ఇంటి ఆహారాన్ని తినాలి ఇంటి ఆహారం తినకపోవడం వల్ల ఇవాళ మొత్తం అన్ని జబ్బులు వస్తున్నాయి ఏ హోటల్ చూసినా పెద్ద క్యూ ఇంటి ఆహారమే తినాలి ఖచ్చితంగా ఏ హోటల్ దగ్గరికి వెళ్ళినా సరే మొత్తం అక్కడ పెద్ద క్యూ కనపడుతుంది ఓ పాతిక మంది అక్కడ ఇంత చీటీలు ఇస్తున్నారు ఇక్కడ శనిదివారులు వచ్చాయి అంటే మరీ ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళు డే వేగ ఇప్పుడు ఏమైంది మనకు మనకు బాగా గొప్ప సౌకర్యం ఉంటుంది స్విగ్గీ జొమాటో అని రెండు వచ్చాయి శుభ్రంగా జైవిజీల్లో వచ్చాయి శుభ్రంగా బయే అరగంటకు ఒక మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటా అరగంటకు ఒకడు వస్తాడు ఆ కుర్రాళను చూస్తే జాలి వస్తుంది వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు పేగ నిమిషాలట ఆ నిమిషం దాటితే వీడు చార్జీ ఇవ్వట ఎంత రాక్షసమైన ఆలోచన కష్టపడి పట్టుకొచ్చాడు కదా ఇవ్వాలి కదా ఏవో నిమిషం నిమిషం దాటితే వీళ్ళ ఆకలేసి ప్రాణం పోయిందా వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్ మీకు టైం దాటితే చెప్పండి మీరు చార్జ్ చెల్లించక్కల వాడు ఆ ఛార్జ్ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి అవతల వాడు ఏమైపోతాడండి ఆ కుర్రాడు వాడి గురించి మనం వాళ్ళు వాడు మన అబ్బాయి కదా మన తమ్ముడు కదా మనం ఆలోచించద్దా అని వీడు ఎక్కిక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అని ఇస్తాడు వీడికో యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మిగిలిందనే తప్ప వాడు బతుకేమైందండి వాడు మనిషే కదా వాడు ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని మనకి ఒకసారి అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోతే ఎక్కుతారే నువ్వు నిమిషాలు ఎక్కడ తావా మహానుభావ మానవత్వమేనా ఆలోచించాలి కదా గ్యాస్ పండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు మా లిఫ్ట్లో కూడా తేవడం కష్టమైతే ఆయన పదిహేను కేజీల సిలిండర్ అది వాడికి ఇరవై రూపాయలు ఇవ్వాల్సి ఇది ఇదొక్కటే ఎక్కువైపోయింది వెయ్యి రూపాయల కంటే ఇరవై రూపాయలు ఎక్కువ ఇంకో ఇరవై వేసి ఇవ్వాలి అనుమానం ఏం లేదు వాడు కష్టపడ్డాడు ఆ శ్రమజీవులను ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలాగండి దసరా మామూలు ఇస్తే రెండు వందలు మూడు వందలు తక్కువ ఇవ్వకూడదు యాభై అరవై ముచ్చాళు అంటారు వేయకూడదండి అలాగా ఏ సంపాదించుకుంటున్నాగా ఆ శ్రమజీవులు ఆ వర్గాలను కూడా ఆదుకు మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటే ఈ పుణ్యమే మనం ఆదుకుంటుంది ఖచ్చితంగా మన పిల్లలకి తరతరాలుగా అన్నలోపం లేకుండా ఉండాలంటే కాయ కష్టం చేసుకునే జీవులను అందరినీ ఆదరించాలి వాళ్ళని డబ్బు ఇవ్వాలి పుష్కలంగా ఇవ్వాలి సుఖంగా ఉండడం చెప్పాలి మన ఇంట్లో మనం తీసేసే సామాన్లు బట్టలు లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేయాలి వాళ్ళకే ఇచ్చేయాలి పట్టుకెళ్ళిపోండి 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 వాళ్ళు సుఖంగా ఉంటారు ఆనందంగా ఎందుకంటే వాళ్ళ స్థాయికి వాళ్ళంత గొప్ప విలువైనటువంటి బట్టలు కొనుక్కోవడం కష్టమండి మనం ఇచ్చామనుకోండి ఒక కుర్రాడు మీ ఇంటికి వచ్చిన ఒక కుర్రాడు కొరియర్ పోయాక స్విగ్గీ జొమాటో ఎవరైనా సరే కనుక్కుని అబ్బాయి నీకు ఇబ్బంది లేకపోతే ఈ చీర పట్టుకెళ్ళి నీకు అని అడగండి పెళ్ళయ్యిందంటే వాళ్ళ ఆవిడికి ఇమ్మనండి పెళ్ళి అవ్వలేదంటే వాళ్ళ అమ్మగారికి ఇమ్మనండి పరమానందంగా పట్టుకెడతాడమ్మ పరమానందంగా పట్టుకెడతాడు అతనే ఏదన్నా మొహమాటపడి నాకు వద్దుంటే వదిలేయండి కొరియర్ బాయ్ వస్తాడు పోస్ట్ మ్యాన్ వస్తాడు రకరకాల మనుషులు అంతా వాళ్ళని సామాన్యం సామాన్య మానవులు వాళ్ళని చాలా కష్టపడతారు వాళ్ళకి మనం ఇంట్లో బట్టలు ఈ ఆరు చీరలు ఆరు ప్యాంట్లు పోగేసి ఇంటి ముందు కూర్చునింత స్టీలు బేసిన్ోడు కొనుక్కుని దాంట్లో పులిహోర పెట్టుకోవాలా ఈ పాత బట్టలతో ఆ పాత పులిహోర తిని పాతవాళ్ళం అయిపోవాలి ఇక్కడ ఆ పాత బట్టలు కూడా దానం వేయలేమా అంటే సమాజంలో ఎవడూ బతకద్దా మనం తప్ప అది కూడా తూకమేసి అమ్మేయాలా ఆ మాత్రం ఔదార్యం కూడా లేకపోతే పుణ్యం ఎలా వస్తుందండి అసలు మనం చేసిన దాన ధర్మాలే మనకి వచ్చే జన్మలో కాదమ్మా ఈ జన్మలో కూడా కలిసి వస్తాయి తెలుగులో ఒక్క మాట గమనించండి దయచేసి పెట్టి పుట్టాడు అంటారు బాగా ఐశ్వర్యవంతులు ఉంటే ఆయనకేమండి పెట్టి పుట్టాడు ఏమిటి ఆ మాట ఏమిటండి ఎంత గొప్పదా సమత పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడమ్మా దాని అర్థం అది పెట్టి పుట్టాడు అంటే ఎంత గొప్పది తెలుగు భాష ఎంత గొప్పది ఏ భాష కోల్పోయాం మనం ఒక్క మాటలో తెలిసిపోతుంది నువ్వు పెట్టితే నీకు పుడుతుందయ్యా నీకు కాదయ్యా నీ పిల్లలకు కూడా పుడుతుందయ్యా ఎన్నో నాకు నాకు జీవితంలో మాకు తెలిసిన వాళ్ళు రుజువైన ఉదాహరణలు ఉన్నాయండి బ్రాహ్మణుల్లో కొంతమంది పాపం అగ్రహారాలవి ఉన్నప్పుడు విపరీతంగా దాన ధర్మాలు చేసేవారు దేవాలయాలు కట్టించారు ఆస్తులు ఆశించేసారు వాళ్ళ సంతానంలో ఆరేడు తరాల వరకు లోటు లేకపోవడం నేను చూశాను ఆరేడు తరాల వరకు వీళ్ళు ఏవో వ్యసనాల పాలైనా సరే ఆస్తి ఉంటూనే ఉంది ఎందుకంటే వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్యం వీళ్ళని కాపాడు ఇట్స్ నాట్ ఎ సెంటిమెంట్ ఇది పూర్తిగా సైంటిఫిక్ శాస్త్రీయమైన ఆలోచన ఇది ఈ సెంటిమెంట్ కాదండి మనం చేసింది మనకు వచ్చి తీరుతుంది ఏ పాపం వస్తుంది అంటున్నారు కదా పుణ్యం వస్తుందండి ఎక్కడికి పోతుంది పరియాక్షన్ తెలియజే ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ న్యూటన్ తరుళ్ళ న్యూటన్ తరుళ్ళ అది నిజమైనప్పుడు ఇది నిజం కాదా భౌతికంగా ఏది నిజమైందో అది ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుందని అందులో సందేహమే లేదు ఇక్కడ భౌతికమే నిజం ఆధ్యాత్మిక నిజం ఇదైతే అవుతుంది ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉండడం నిజమైనప్పుడు పుణ్యపాపాలు మళ్ళీ రావా అది ఒకటి ఇంకెంతకంటే వేరే సూచన ఏమిటి అక్కడ తెలిసిపోతుంటే ఇది మన నేర్పాల ఖచ్చితంగా వామనుడు త్రివిక్రముడు ఎలా అయ్యాడంటే ఆయన ఏం చెబుతున్నాడు వ్యాప్తి చెందక అయిన వాళ్ళు నేర్చుకోవాలి ఊరికే ఇంకా ఇద్దరు చెరువు నాలుగు ఉద్యోగాలు చేసేద్దాం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక ఇది ఒకటి జరుగుతుందండి ఒకడు రెండు ఉద్యోగాలు చేస్తున్నారు కంపెనీ వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకం పోయింది అందుకని ఏం చేశారు కుదరదు మీరు వచ్చేయండి అన్నారు ఎందుకంటే పరస్పరం ఎవరిని ఎవరు నమ్మలేని ఒక వ్యవస్థ ఉందండి ఇక్కడ పొరపాటున వాడు అక్కడికి రమ్మన్నాడా వాడు దోచేసుకుంటాడు వీడిని వీడి ఇంటి దగ్గర ఉన్నాడా వీడు మొత్తం ముగ్గురిని దోచేస్తాడు నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు పెళ్ళం పిల్లలను చూసుకుంటున్నావు లేదా భర్త పిల్లలతో సుఖంగా ఉన్నావు ఆ ఉద్యోగం ఏదో చేసి విశ్రాంతి తీసుకోవచ్చు కదా పిల్లల్ని పెంచుకోవచ్చు కదా రెండు పాటలు జో అచ్చుతో ఆనందో జో జోకుందా నేర్పుకోవచ్చు కదా తల్లితోనో తండ్రితోనో అన్నదమ్ములతోనో మాట్లాడుకోవచ్చు కదా హాయిగా ఉండొచ్చు కదా లేదా కళగా ఏముంటావు ఇంకో కంపెనీ ఉద్యోగం దాంతో ఏమైంది ఆ కంపెనీలు వాళ్ళకి నమ్మకం పోయింది వాళ్ళ మీరు రావాల్సిందే ఎక్కడికి చెప్పి వచ్చిన డొక్కు సాఫ్ట్వేర్ డొక్కులు ఉంటాయి కదా ఉరికే కార్డ్బోర్డ్ అట్ల ఎక్కడొకళ్ళు 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 కూర్చోబెట్టి మొత్తం తోమే వస్తున్నారు పగలు రాత్రి అది బాగుందా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ మనం వాళ్ళని మోసం చేస్తున్నాం వాళ్ళు మనం మోసం చేస్తున్నారు ఎవరు లాభం వాళ్ళు చూసుకుంటా మొత్తం కుళ్ళిపోయింది ప్రపంచం దీనికి వామన చరిత్ర పరిష్కారం చెప్పింది వ్యాప్తి చెందక ఎందుకు వ్యాప్తి కోరుకుంటున్నావు ఊరికే వ్యాప్తి చెందడం అంటే కొన్ని సందర్భాల్లో వ్యాధి వ్యాధి వ్యాప్తి చెందకూడదు పాతికేళ్ళ కురాడు పర్వాలే పెళ్ళయింది పిల్లలు పుడుతున్నారని ఇంకా వ్యాప్తి ఊరికే సంపాదించుకోవడం కాదు ప్రశాంతంగా ఎలా ఉంటాం ప్రశాంతంగా ఎలా ఉంటాం అసలు తక్కువ సంపాదనతో ఏనండి అమ్మా నాన్న దెబ్బలాడుకోకుండా సుఖంగా ఉంటే ఆ పిల్లలు నిజంగా లవకుశుల్లో పెరుగుతారండి లవకుశుల్లో పెరుగుతారు తిరుగులేదు ఇంకా ఒకరికొకరు సాయం పాండవులు అన్నదమ్ములు ఎలా ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు అసలు ఎవరిని ఒకరిని అంటే ఇంకోళ్ళు ఊరుకోరు అంతే ఇంకా అంత అనుబంధం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళకి తల్లి తల్లిదండ్రుల నుంచి వచ్చింది కుంతి పాండురాజు ఎప్పుడూ దెబ్బలాడుకోవడం ఇద్దరు భార్యలు ఉన్నా సరే కుంతి మాదిరి దెబ్బలాడుకోవడం కూడా పాండవులు చూడలేదు చూడలేదు వాళ్ళ కళతో కుంతి మాదిరిని ఎలా చూసేది అంటే సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసేది మాదిరి అంతకంటే ఏం అడిగినా సరే అక్క 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 అని కుంతినే అడిగేది అది చూసిన పాండవులకు ఎప్పుడు సహదేవుడు వేరే నేను వేరే ధర్మరాజుకు కానీ భీముడికి కానీ అనిపించలేదు ఎందుకంటే తల్లిదండ్రులు అలా ఉన్నారు చదువుతులే ఉన్నారండి భార్యాభర్తలు ఉండలేరా పిల్లల కోసం ఉండాలి పిల్లల కోసం ఉండాలి పిల్లలు కలకపోతే వేరే విషయం పిల్లలు కలిగారు వాళ్ళ కోసమైనా కలిసి ఉండాలి వాళ్ళ కోసం సహనంతో ఉండాలి సర్దుకోవాలి ఈ ఆలోచన రావాలి అది వామన త్రివిక్రమ్ అంటే ఎప్పుడు ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ మనం వామనుడుగా ఉన్నామని కంగారు పడద్దు వామనుడే త్రివిక్రముడు అవుతాడు ఖచ్చితంగా ముందేమో ఇలా వామనులా ఉన్నాడు ఆయన బుడిబుడి నోడుబుడి నోడుచు చెడుమూడిని అడుగుడుచు తడ చేడుగు చేరను రాజు అన్నట్టుగా వెళ్ళాడు తర్వాత ఆయన ఏం చేశాడు మొత్తం అంతు చూపించాడు బలిచక్రవర్తికి ఓ పాదంతో భూమి అంతా ఆక్రమించాడు ఓ పాదంతో ఆకాశం అంతా ఆక్రమించాడు ఇంకో పాదం ఎలా పైకి లేపి అక్కడ పెట్టమంటావాదని అడిగాడు ఆయన ఏమన్నాడు అక్కడికి ఆయనకి తెలిసి వచ్చింది ఆ కథలో పరమ రహస్యం పరమరహస్యండి అంటే మూడో అడుగు ఎక్కడ పెట్టమంటామంటే ఇక్కడ పెట్టమన్నాడు గమనించండి అది ఏదో మామూలుగా చెప్పే విషయం కాదు బలిచక్రవర్తికి ఉన్న అహంకారం ఏమిటంటే సాత్విక అహంకారం నేను గొప్ప మహారాజుని నేనే అన్ని ఇచ్చాను ఎందుకంటే చేసిన యాగం ఏమిటి విశ్వజిత్ యాగం విశ్వజిత్ యాగం అంటే తాను జయించినటువంటి సంపదల్ని మొత్తం త్యాగం చేసి గోచిగుండతో మిగలడం అదే విశ్వజిత్ యాగం దాచుకుంటే విశ్వజిత్ తవడం ఇచ్చేస్తేనే అవుతాడు అలా ఇచ్చేది ఈ యాగం నేను తప్ప ఎవరూ చేయలే కాబట్టి ఏమైనా ఇస్తే వామనుడు ఏదో ఒంటివాడ నాకు వండు అడుగుల మేర చాలు సొమ్ము మేర జొల్లా అంటే ఇలా అన్నా సరే అవే నువ్వు అలాంటి ఎలాగయ్య గొడుగు మనం కరువులు కుంభములు అంటూ ధరణీ ఖండము కాక ఏమడిగేదో ధత్రీ సురేంద్రోత్తమ వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోములు హరులో రత్నములో రథంబులో కన్యలో అమ్మాయిలను కూడా ఇస్తాడట ఈ రాజుగారు ఏమి రాజుగారు తెలియదు అడిగేదేమో ఏడేళ్ళ పిల్లాడు చదువుకుంటున్నాడు వాడికి అమ్మాయిలను ఎత్తే పాడైపోడు వాడు నీకు డబ్బులు కావాలా గుర్రాలు కావాలా ఏనుగులు కావాలా ఏనుగు దొక్కితే ఎందుకైనా పనికొస్తాడా ఆ కుర్రాడు ఇదంతా ఎందుకు మాట్లాడండి వామన చరిత్ర జరిగే చదివితే అర్థమవుతుంది పద్యాలు బాగున్నాయని వదిలేయడం కాదు ఇక్కడ కరులో ఏనుగులు కావాలి చదువుకునే కూరడకి ఏనుగులు ఎందుకయ్యా మధ్యాహ్న భోజన పథకం పెడితే సరిపోయాయి ఏడేళ్ల కురాడు వేదం చదువుకుంటూ రాజుగారి దగ్గరికి వస్తే వాడికి ఏం కావాలి పలక బలపం కావాలి ఏదో యజ్ఞోపవీతం కావాలి గొడుగు కావాలి ఓ కమాండలం కావాలి ఇలాంటివి ఇవ్వాలి కానీ ఏనుగులు కావాలా గుర్రాలు కావాలా ఇంకా దారుణం అమ్మాయిలు కావాలా అమ్మాయిలు ఇస్తే వాడు బతుకుతాడా వాడు చదువు సాగుతుందా రాజనవలసిన మాటేనా ఇది సాత్విక అహంకారం కాస్త లోతుగా చూస్తే అర్థమవుతుంది భాగవతం అందుకే ఒక మాట చెబుతారండి విపశ్చితం భాగవతే పరీక్ష ధనంజయే హాటక సంపరీక్ష ఆపత్సు దారి దశ భార్యా పరీక్ష విపశ్చితాం భాగవతే పరీక్ష బంగారం మంచిదో కాదో పరీక్షించాలి అంటే నిప్పుల్లో వేయమన్నారు భార్య ఎలాంటిదో తెలుసుకోవాలంటే స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉందో గమనించమన్నారు ఐశ్వర్యం ఉన్నప్పుడు అందరూ బానే ఉంటారు పేదరికం భర్తను చుట్టుముట్టినప్పుడు కూడా భార్య ఇదివరకులాగే ఏమాత్రం గౌరవం కోల్పోకుండా నీకు ఎందుకయ్యా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటా నువ్వు సంపాదించగలిగిందే సంపాదించి ఊరికే బాధపడకు అని అనగలిగితే ఆ భార్య లక్ష్మీదేవితో సమానం భార్యకు పరీక్ష ఏమిటంటే భర్త యొక్క దారిద్ర్య స్థితి ఉద్యోగాన్ని కోల్పోవడం దారిద్ర్యం అనగానే ఏదో అనుకోకుండా ఉద్యోగం కోల్పోయారమ్మా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి శుక్రవారం వరకు ఉంటాయి శుక్రవారం సాయంత్రం గులాబీ రంగు కాగితం ఓడి పెడతారు అమెరికాలో మరి ఈ దేశంలో ఏం పెడతారో తెలియదు పింక్ స్లిప్ అంటారు పింక్ స్లిప్ అంటే వెళ్ళమండమే ఎవరు సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ వాడు చచ్చిపోడండి శనిధివారాల్లో ఇప్పుడు పబ్బ కానీ క్లబ్ కానీ వెళ్ళగలం ఇంకా ఉద్యోగం పోయాక మళ్ళీ ఇంకోటి చూసుకోవాలి ఈ స్థితిలో ఎవరండి భార్యకే అలా జరగచ్చు భర్త ఏ ఏమిటాయా కష్టపడ్డ ఊరికే ఇంతకాలం ఇంట్లో ఉండు నేను చూసుకుంటే నా సంపాదన ఉంది కదా నేను చూసుకుంటాను ఇంట్లో ఉండు రెస్ట్ తీసుకో అని అంటే ఆ భార్యకి ఎంత ఆనందంగా ఉంటుందండి అది సంపాదిస్తే కానీ తప్పదు సంపాదిస్తే కానీ తప్పదు కాస్త ఒత్తిడి పెంచుకుంటామా ఒక జీతంతోనే గడుపుదాం రెండు నెలలు ఏం భరవాలో చూసుకుందాం అనే ధైర్యాన్ని భార్యకి భర్త భర్తకి భార్య ఇవ్వాలా వద్దా అదే వామన చరిత్ర ్రాహ్మనుడు త్రివిక్రముడు అవ్వాలంటే ముందు మామూలుగా ఉన్న ఈ రాజుగారు ఏం చేశాడు ఆయనో రెచ్చగొట్టేశాడు ఇంకా కన్యలు కావాలా గోవులు కావాలా గుర్రాలు కావాలా ఏనుగులు అవన్నీ ఎందుకండి చదువుకునే అబ్బాయికి పలక బలపూర్ ఉంటే పుస్తకాలు కొంటే సరిపోయేది మహాయితీ యూనిఫామ్ కావాలి అందున బ్రాహ్మణ అబ్బాయి ఏం కావాలి కనుక అంగాస్త్రం చదువుడికి పోనీ ఏదైనా శ్రావణ పూర్ణిమ వస్తే మార్చుకుంది కొత్త యజ్ఞోపవీతం కావాలి అందుకే ఆయన ఏమన్నాడు పాపం ఇవన్నీ నాకెందుకయ్యా గొడుగు జన్నిదము కమండలువు నాకున్ముంజియోదండము వడుగేనెక్కడ భూములు ఎక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడా నాకేమిటయ్యా బ్రాహ్మణ అబ్బాయికి ఏం కావాలో కూడా తెలియదు ఏం రాజు అయ్యా నువ్వు నాకు గొడుగు ఇస్తే గొడుగు ఉంటే చాలు యజ్ఞోపవీతం ఉంటే చాలు కమండలం ఉంటే చాలు అంతేకాని నాకు అమ్మాయిలు గుర్రాలు ఏనుగులు నాకెందుకయ్యా అని నేను అడిగినది చాలా అన్నాడు అడిగింది ఇచ్చాక ఏం చేశాడు శుభ్రంగా వేసేసాడు పథకం అంతా వామనుడు త్రివిక్రముడు అయ్యాడంటే సంతృప్తి ఉన్న వామనుడు త్రివిక్రముడు అవుతాడు ఖచ్చితంగా జీవితంలో ఆయన సంతృప్తి పడ్డాడు కాబట్టి వామనుడుగా ఉండగా చెప్పిన పద్యం ఏమిటి వ్యాప్తించెంతక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలను చున్ వ్యాప్తి కోరుకోకు బాధపడకు ఎవరిని చూసి అసూయ పడకు వచ్చిన పది వచ్చింది ఏదో అదే పదివేలు అనుకో అదే పదివేలు అదే పదివేలు వచ్చింది చాలు వచ్చింది చాలు ఇది సుఖంగా ఉంటే చాలు ఆరోగ్యాలు బాగున్నాయి అంతే చాలు జీతం ఎందుకంటే పెరగడం ఆరోగ్యాలు బాగున్నాయి అంతే చాలు ఉంటే ప్రాప్తించిన లేశమైన పదివేలు అను తృప్తి చెంది ఆ తృప్తి చెందాడు కాబట్టి వామనుడు త్రివిక్రముడు అయ్యాడు మనం కూడా సంసార జీవితాల్లో ఆ తృప్తికి ప్రాధాన్యం వేయాలి సంతృప్తికి ప్రాధాన్యమేయాలి చాలు ఉన్నది చాలు ఏ చారు వసుకు తింటున్నాం ఇవాళ అసలు ఏ పద సకల పదార్థాలకంటే గొప్పది చారు పైగా ఎవడైనా పెట్టగలిగింది ఏమిటంటే చారే అంత సులభమైన పదార్థం కూడా ఇంకోటి లేదు మా అమ్మ చెప్పేది ఎప్పుడైనా ఇబ్బంది వస్తే తప్పదుగా ఇళ్లలో అందుకని ఎప్పుడైనా వస్తే ఏముందిరా చారంటే ఏముందిరా వేడి నీళ్ళు మరగనీనైనా పోపు సామాను అంద అన్ని తలవకాస్తా భారై పసుపు వేసేయండి అంటే చారే టిష్యం అయిపోయింది పదహారు పదార్థాలు ఉంటాయి అందులో అందులో పైగా చేదు మెంతులు ఆవాలు మీరు గమనించండి చారు సారాంశం మెంతులు ఆవాలు ఇంగువ చాలా చేదుగా ఉంటాయి ఇంగువ ఒక మొక్క పొరపాటు ఇంగువ గొడ్డ తగిలినా కూడా వాసన పోదు మెంతులంతే ఆవాలు అంతే నోట్లో వేసుకున్నామంటే మళ్ళీ పళ్ళు దోవుకున్నా కానీ వాసన పోదు కానీ ఇవన్నీ చారులో వేస్తే మధురంగా ఉంటున్నాయి జీవితంలో చేదు పదార్థాలన్నీ రసమయం చేస్తే బాగుంటాయి రసమయం చేస్తే బాగుంటాయి రసం అంటే చారు చేదును ఎప్పుడు రసమయం చేయాలంటే అదే చేదు ఘట్టాలు ఉన్న నాటకాలు కావ్యాలు ఉంటాయండి ఇంట్లో ఆ దుఃఖం వచ్చినప్పుడు అది చదువుకోవాలి అది చదువుకోవాలి లోకితాశుడు పోయినప్పుడు చంద్రమతీదేవి దుఃఖపడే ఘట్టం జరిగితే కర్మ కర్మ కొద్దీ మన ఇంటో ఏదైనా జరిగితే ఆ దుఃఖం పోతుందమ్మ జరగకూడదనే కోరుకుంటా కానీ జరుగుతాయి కదా తప్పదు కదా కావ్యాల్లో ఉన్నాయి మనం ఏ కష్టాలు అనుకుంటున్నా అంతకు మించిన కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు కాదు అంతకు మించిన ఉన్నాయి అసలు ఇంకా అసలు భారత రామాయణంలో వాళ్ళు పడిన కష్టాలు మనం పడలేదనే చెప్ప ఆ ఘట్టం తీసుకుని ఒక్కసారి భార్యాభర్త చదువుకున్నారనుకోండి వెంటనే ఈ దుఃఖం చాలా తీరికైపోయినట్టుగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది సాహిత్యం ప్రయోజనం అది సాహిత్యం సంగీతం లేకుండా మనిషి ఉండకూడదండి జంతువుతో సమానం అసలు నువ్వు సాహిత్యం రాయక్కల్లా సంగీతం పాడక్కల్లా సంగీతం వినగలగాలి సాహిత్యం వినగలగాలి రసజ్ఞత ఉంటే చాలు నువ్వు చేయక్కర్లేదు ఎవరో చేస్తారు మూడు మంది కవులు ఉన్నారు మూడు మంది పాట పాడేవాళ్ళు గాయకులు ఉన్నారు మనం ఆనందించగలిగితే చాలు అసలు ఆ రసజ్జు సంగీతం వింటే ఏమైనా జీతం పెరుగుతుందా దీనికి కూడా జీతం పెరగాల ఈ ఆలోచన పనికిరాదండి దాంట్లో దాన్ని డబ్బుతో కొన్ని వ్యవహారం అది చకరాజ కీర్తనని మీరు డబ్బుతో కొంటారా ఆ మహానుభావుడు దర్శనమే ఏం కొనలేమేమో అక్కడ అలా ఎలా ఉన్నాడు అక్కడ సిమెంట్ బొమ్మలో ఉన్నాడు ఆయన సాక్షాత్ మూర్తి దించేశారు అక్కడ ఆయన చూస్తేనే అంత అందంగా ఉంటే ఆయన పాట ఎంత అందంగా ఉంటుందండి దానికి మనం ఇస్తామా అది డబ్బుతో అయ్యే పైన అందుకని వామనా త్రివిక్రమ అంటే వామనుడు త్రివిక్రముడు కావాలంటే ముందు సంతృప్తి ఉండాలి ఇంత సంతృప్తి ఉంది అందుకని త్రివిక్రముడు అయ్యాడు సరిగ్గా అక్కడ చూడండి బలిచక్రవర్తికి జ్ఞానోదయం అయింది కానీ విష్ణు దర్శనం భగవద్ దర్శనం అయ్యాక జ్ఞానోదయం అదే అహంకారం పోయింది వెంటనే ఏమన్నాడు స్వామి కాలు ఉంది ఇక్కడ మూడో అడిగి ఎక్కడ పెట్టమంటాడు ఇక్కడ పెట్టమన్నాడు ఎందుకని ఇక్కడ మెదడు ఉంటుందమ్మా అహంకారం అక్కడే ఉంటుంది మనమైతే బలిచక్రవర్తిని మనం మనమే ఆ స్థానంలో ఉంటుంటే విష్ణుమూర్తి ఇక్కడ పెట్టేవాడు కాదు మోకాల మీద పెట్టేవాడు మనకి మెదడు అక్కడే ఉంటుంది కాబట్టి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన వామన త్రివిక్రమ హృషి కేశ శ్రీధరా ఈ వామనత్వంలో సంతృప్తి చెందడం వల్ల మనం త్రివిక్రములయ్యాం జీతాలు పెరిగాయి ఆదాయాలు పెరిగాయి స్టార్ట్అప్ మొదలుపెట్టాం కొత్తగా అది బ్రహ్మాండంగా వ్యాపించింది అదృష్టం ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే శ్రీధర హృషి కేశ శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించినవాడు అంటే కోట్లు కోట్లు పోగుబడుతున్నాయి అప్పుడు హృషికేశలమే ఉండాలి హృషిక ప్లస్ ఈశ హృషికేశ గుణసధి అంటే ఇంద్రియం అండి డబ్బు బాగా చేరుతూ ఉన్నప్పుడే మనస్సును బాగా నిగ్రహించుకోవాలి చెలరేగిపోకూడదు ఇప్పుడు వేళ ప్రధానమైన లోపం చాలామందిలో ఇది జీతాలు శుభ్రంగా ఇద్దరికి చెరువు రెండు లక్షలు వచ్చేస్తాయి ప్యాకేజీ ప్యాకేజీ అంటారు కదా నాలుగు లక్షలు వచ్చేస్తాయి పిల్లలకి ఏం చేస్తారు లక్ష పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తున్నారు రెండు లక్షలు పెట్టాను ఇది వాడు చదివేది పదో తరగతి వాడు చెడిపోవడామా ఖచ్చితంగా వాడి క్రెడిట్ కార్డు దేనికి అసలు క్రెడిట్ కార్డు దేనికి బట్ వాడికి వాడి వయస్సు ఎంత పద్నాలుగు పదిహేను ఏళ్ళ వాడికి లక్ష రూపాయలు పెట్టి క్రెడిట్ కార్డు ఇచ్చేస్తారా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళ చేతుల్లో పోపుడు డబ్బాలో పది 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 పైసలు బిల్లాలు తప్పితే డబ్బులు ఉండేది కాదు పూర్వం అందుకే కాపురాలు బాగున్నాయి ఇప్పుడు మొత్తం అందరి దగ్గర డబ్బే ప్రవహిస్తోంది బాగా అందుకే మనం శ్రీధరులమైనప్పుడే ఇంద్రియాలను గ్రహించుకోవాలి బాగా శ్రీధరా హృషికేశ హృషికమంటే ఇంద్రియం ఎందుకంటే ఈ కన్ను ముక్కు చెవి నాలుక ఉన్నది ఎందుకంటే కమలాక్షి నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా జిహ్వా భగవంతుని చూడ్డానికి భగవత్ ప్రసాదం తినడానికి భగవంతుని గురించి మాట్లాడడానికి మనకి నాలుగు ఇచ్చారు కానీ పబ్బకి కలుపుకి వెళ్ళి అన్నీ సేవించడానికి కాదు ఇక్కడ అంటే డబ్బు పెరుగుతున్న కొద్దీ మనుషులు ఏం చేయాలంటే డబ్బు పెరుగుతున్నంత కంగార పడాలి డబ్బు పెరుగుతుందంటే జబ్బు పెరుగుతున్నట్టే ఖచ్చితంగా అప్పుడు డబ్బు అవుతుంది పిల్లలకి చెప్పకూడదు మన ఆస్తులు కానీ మన అప్పులు కానీ పిల్లలకి చెప్పకూడదండి చాలామంది దంపతులు పొరపాటు ఏం చేస్తారు జీతం పెరగగానే వచ్చేసి నువ్వు పుట్టాకే జీతం పెరిగింది అని దీనికి చెప్తారు ఇదే నేను ముంచేయడం ఖాయాలు ఈ జీతం పెరగడానికి ఈ గొ ఈ బొట్టి పుట్టడానికి ఏం సంబంధం లేదు ఈ నమ్మకాలు పెంచక్కలేదు ఇక్కడ ఏ పొద్దున ఏదైనా జరిగినా దాన్ని అంటారు దానికి చేస్తుండే పసిపిల్ల అది ఎదుగుతున్న కొద్దీ ఇలాగె ఇలా కలిసి వచ్చింది అలా కలిసి వచ్చింది అంటూ ఉంటే ఇంత డబ్బు వస్తుందన్నమాట అని అమ్మాయికి తెలిసిపోయింది ఆ అబ్బాయికి ఇంకా వాళ్ళు తినగా ఎందుకుంటారండి వాళ్ళ సంపాదన కాదుగా ఇంకాస్త ఖర్చు పెడతారు అని శ్రీధరా శ్రీధర హృషి కేసా నువ్వు లక్ష్మీపతి అవుతున్నప్పుడే డబ్బు బాగా చేరుతున్నప్పుడే ఇంద్రియాలు బాగానే గ్రహించుకోవాలి బయటికి వెళ్ళడం తగ్గించుకోవాలి ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవాలి దాన ధర్మాలు ఉన్నంతలో కనీసం పది శాతం దాన ధర్మాలు చేసిన చాలు పది శాతం ఎక్కువ ఒక్కర్లా రూపాయికి పది పైసలు లక్ష రూపాయల జీతం ఉంది పది వేలు ఎవరో లేని వాళ్ళకి అనేక రకాల అవసరాలు ఉన్నవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు పిలిచి ఇచ్చేయడమే అలా ఇవ్వడం పిల్లలకు కూడా అలవాటు చేయాలి వెనక సంసారాలు ఎందుకు బాగుండేవంటే ఒక మాట చెబుతానమ్మా దయచేసి మరోలా అనుకోకండి ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే ఆడపిల్లల చేత టిఫిన్ కాఫీలు ఇప్పించేవారు మగపిల్లల చేత తాంబూలం ఇప్పించేవారు బట్టలు కానీ ఏదైనా పెడితే మగపిల్లల చేతి ఇప్పించేవారు ఏమైనా వాళ్ళకి సేవలు ఉంటాయి కదా కాఫీయో టీయో ఇవ్వడం ఆ గ్లాసులు లోపల ఇవన్నీ ఆడపిల్లని చేయమనేవారు ఎందుకంటే వాళ్ళు తర్వాత కాపురానికి వెళ్ళాక కూడా ఇంటికి పది మంది వస్తూ ఉంటారు కాఫీ టిఫిన్లు ఇవ్వాలి తప్పదు అనే పెరిగారు ఈ మగాళ్ళు ఎలా పెరిగారు మనకున్నది పది మందికి పెట్టడానికే అని పెరిగారు అందుకే కాపురాలు నిలబడ్డాయి ఇవాళ మొత్తం ముందు తలుపు వెనక తలుపు రెండు వేసేసి అసలు సింహద్వారం ఏదో బాత్రూమ్ ఏదో తలుపేదో తెలియకుండా రెండు భోసిమొహన్ లాగే ఉండి ఏ డిజైను లేకుండా అలా వేసేసుకుని ఎవడన్నా వస్తే తలుపు తీయడానికి ఎంత భయమూ అసలు ఇక్కడ వంద రకాల నిర్ధారణ అయితే కానీ తలుపు తీయలేకపోతున్నాం సింహద్వారాలు తెరిచేసి కూర్చుని హాయిగా భయం వల్ల తెరవకపోతే తెరవకండి కానీ వ్యవహరించాల్సిన విధానం ఏమిటి మన ఇంటికి వచ్చిన వాడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి ఏం చేసుకుంటాం కొనుక్కొన్న చీరలన్నీ మనమే కట్టుకోవాలా ఇంటికి ఎవరో వచ్చారు బంధువులు కాదు మిత్రులు మిత్రులు కాకపోతే ఇంకెవరు ఇచ్చేసాయి ఓ మొత్తైన వచ్చింది చీర పెట్టేయి ఓ పెద్ద ఆయన వచ్చాడు ఇంట్లో పంచి ఉంటే పెట్టే ఓ కూరడు వచ్చాడు ప్యాంటు చొక్కా ఉంటే పెట్టే తర్వాత కట్టుకొచ్చి మనకు కావాలంటే అలా సంపదలు తరిగిపోతూ ఉంటే మనకి మనకు సంతృప్తి పెరుగుతూ ఉంటే లోప లోకంలో మంచి పేరు పెరుగుతూ ఉండేది శ్రీధర హృషికేశ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తీసుకున్న వాళ్ళు ఇంత ఉండబట్టే కదా మనకిచ్చాడు ముఖ్యంగా ఇంట్లో పనిచేసే నౌకర్లు ఉంటారు చూడండి పని మనుషులు కానీ ఇస్త్రీ పని చేసేవాళ్ళు కానీ రకరకాలుగా క్షురకర్మ చేసేవారు ఎవరైనా మనకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే మా అయ్యగారి ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుండు మాకు ఏదైనా వస్తుంది కాస్త అని వాళ్ళందరూ మన నెలలో శుభకార్యం జరగాలని కోరుకుంటారు ఖచ్చితంగా శ్రీధరుడైన వాడు అలా ఉండాలి పూర్వం అలా కోరుకునే వారు ఖచ్చితంగా ఇంకా పది మంది పిల్లలుంటే పది మందికి పెళ్ళిళ్ళు చేస్తారండి శుభకార్యాలు జరుగుతాయి ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఐదు ఆరుగురు పిల్లలు పుడతారండి వాళ్ళ ఇంట్లో పిల్లలాడు పుడితే మాకు ఏదో ఇస్తారండి అని చెప్పి సంతోషించి వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టాలని బాగుండాలని కోరుకునేవారు ఎవరికైనా ఇంట్లో జరం వచ్చింది అంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చునేవాడు నేను చూసుకుంటానమ్మా పర్వాలేదు నువ్వు చూడలేవమ్మా అని ఈ ఈ పిల్లదానికి పిల్లకి పురుడు పోసినటువంటి స్త్రీ ఉందే వాళ్ళది ఏ కులం వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళు అక్కడ మా ఇంట్లో చూసేవాళ్ళం మా ఇంట్లో ఏం ఆడపి మా పెద్దక్క వచ్చింది అంటే ఆవిడకి పది పురుళ్ళు అయినాయి పది పురుళ్ళకి రంగపురావుడు అని ఒక ఆవిడ ఆవిడ వచ్చేసేది ముందు అసలు మా అమ్మ కంటే ముందు అక్కడ కూర్చునేది ఆవిడ నేను ఉన్నానమ్మ నువ్వు చూసుకుంటాడు మా అమ్మ కొండ నువ్వు వచ్చేవే రాముడు మాకు బాగా ధైర్యంగా ఉంది అనేది అలాగే ఈవిడు కూడా ఏం చేసేది దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏ పండుగ రాని పా పిండి వంటలు అనేవారు ఆ పిండి వంటలోనే ఎవరే రంగపురాముడు వస్తుందిరా వాళ్ళకి ఇవ్వాలరా అని చెప్పేది మా అమ్మ మాకు చెప్పి ఇప్పించేది వాళ్ళు ఇలా కొంగు చాపి చక్కగా అందులో వేసుకుని వెళ్ళేవారు ఈ కులాల మధ్యలో ఈ సామరస్యం ఉండడం వల్ల ఎప్పుడు తగాదాలు చూడలేదండి చిన్నతనంలో ఎవరు ఎవరిని పోషించకుండా వాళ్ళని మనం అవమానించి మన వాళ్ళు అనుమానించి మనం అవమానించి వాళ్ళు అనుమానించి ఉంటే ఇంకా సామరస్యం ఎక్కడ ఉంటుందండి అసలు మనకున్నది పది మందికి పెట్టడానికి అదే శ్రీధర హృషికేశ ఇంకో మాట పద్మనాభ దామోదర పద్మనాభుడు మామూలు మాట కాదండి పద్మం నాభి ఎందు ఉన్నవాడు కదా ఆ పద్మనాభుడు అంటే ఆ నాభి నుంచే కదా బ్రహ్మదేవుడు కమలం పుట్టింది ఆ కమలం నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టింది ఆ బ్రహ్మదేవుడి నుంచే కదా సృష్టి అంతా ఏర్పడింది ఈ నాభి పద్మ పైగా పద్మం పద్మం నుంచే లక్ష్మీదేవి పుట్టింది పద్మం ఎక్కడుంది నాభి కమలం నాభిలో ఉంది ఇప్పటికీ తెలుగు వాళ్ళలో లోకంలో ఒక వాడుక బొడ్డులో ఉంటే బాగా డబ్బు ఉంటుంది ఇంటికి వెళ్ళాక బొడ్డులో వేలెట్టు చూసుకోండి అంటే వాడు విష్ణుమూర్తి బొడ్డు బొడ్డు లోతుగా ఉండబట్టే కమలం వచ్చింది అందులోంచి కమలం నుంచి బ్రహ్మ వచ్చాడు బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది అందుకని తెలుగులో పుట్టిన సామెత ఏమిటి అంటే బొడ్డు లోతుగా ఉంటే బాగా డబ్బు ఉంటుందండి అంటే వీళ్ళు లక్ష్మీదేవి చేసుకుంటుంది అలాంటి అమ్మాయి చేసుకుంటుంది అంచేది నిజంగా మనం పద్మనాభుడు అయినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవలసింది దామోదరుడు దామోదర శబ్దాన్ని ఎలా వాడతారో తెలుసా దరిద్ర దామోదర చింతామణి నాటకంలో ఉంటుంది దామోదరుడు అని ఈ బిలవమంగళుడికి మిత్రుడు ఉంటాడు నా పేరే దామోదరుడు దరిద్ర దామోదరుడు అంటాడు అంటే దామోదర శబ్దానికి ఇది బ్రాహ్మణులు పుట్టించిన అర్థం నిజానికి దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలిగినవాడు వనమాల వనమాలి గది శంఖి శంఘి చక్రీచనందకి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉన్నా వనమాల ధరించి ఉంటాడు అందుకని దామం ఉదరమునందు కలిగినవాడు దామోదరుడు కానీ దానికి బ్రాహ్మణులు పుట్టించింది ఏమిటంటే యజ్ఞాపేతం ఒకటి ఉందిగా మనకి ఎన్నికల గుర్తు అందుకని ఈ యజ్ఞాభివేతం తప్పితే ఏమీ లేనివాడు అంచేది పేదవాడు అని దామోదరుడు అంటే దరిద్రుడు అనే అర్థం పుట్టించారు మీరు చిన్నప్పుడు ఆరో తరగతిలో ఒక కథ ఉంటే నేను రాత్రి ఎనిమిది గంటల వేళ నేను ఇలాయి బుడ్డు ఉంటుంది కదా దీపం దగ్గర కూర్చుని కథ చదువుతున్నా ఒక గ్రామములో ఒక పేద బ్రాహ్మణుడు నేను అని చదివాను వెంటనే మా నాన్నగారు చెవడరా రాసిన విధం అన్నాడు అదేవిట అదేవిటి నాన్నగారు అంటే బ్రాహ్మణుడు అంటే చాలు కదరా పేద అని చెప్పడం ఎందుకు రా అన్నాడు ఆయన బ్రాహ్మణులు ఎక్కడి నుంచి ఉంటారా వీడు మళ్ళీ పేద బ్రాహ్మణుడు అని చెప్పాలి ఏమిటి మన బతుకులు మనకి తెలియదా అని ఇంత చమత్కారంగా మాట్లాడేవాడు అందుకని ఆయనని పేద బ్రాహ్మణుడు అనగానే పేదెందుకురా బ్రాహ్మణుడు చాలు కదా ఆ దాని నుంచి ఏం పుట్టింది అంటే మనకేముందండి దామోదరుడు దామం అంటే ఇదే దారం దారం పోగు అంటే పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించగలిగితేనే ఆదర్శ దాంపత్యం నిండా డబ్బులు ఉన్నా సరే యజ్ఞోపవేతం తప్ప ఏమీ లేకపోయినా సరే చాలండి యజ్ఞోపవీతం ఏమైనా సామాన్యమా గాయత్రి మంత్రం హక్కు ఎవరికి ఉందండి ఎంత అదృష్టం అది దాన్ని హాయిగా ఇలా పట్టుకుని జపం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది వీలైతే సహస్ర గాయత్రి చేయిస్తూ కనీసం ఎనిమిది అయినా పొద్దున్న సాయంత్రం సంజ్యావందన సమయంలో చేసేలా చేయాలి ఉద్యోగాల కారణంగా మధ్యాహ్నం కుదరదు లేకపోతే అది కూడా చేసేవారు ఉద్యోగం ఉన్నా కూడా చేయొచ్చు అందుకే నేను ఒక విజ్ఞప్తి చేస్తాను దయచేసి మరీ చాదస్థానికి పోకండి పిల్లలు చేస్తామంటే చేయనివ్వండి ఉతికిన బట్టలు ఉంటే చాలు పట్టుబట్ట ఇలా కట్టాలి అలా కట్టాలంటే వీడు మొత్తం మానేస్తాడు ఇక్కడ ఇంత చేతస్తం పెట్టకండి ముందు చేయనివ్వండి ముందు చేయనివ్వండి పర్వాలేదులా ఉతికిన బట్టలు ఉంటే చాలు లుంగే అయినా పర్వాలేదు కూర్చో ముందు కూర్చో చేసుకో ఓ చోట కూర్చో అని చేస్తే రేపు పొద్దున్న ఒక్క దెబ్బ తగిలిందనుకోండి జీవితంలో ఇక వదిలిపెట్టండి దేవుణ్ణి అది బాగా ఉపయోగిస్తుంది ఈ జపం గాయత్రి జపం మామూలు ఏం విషయం కాదు అది గాయత్రీ అహపరం మంత్రం నమాతు పరదైవతం మూడు పూట్ల మారకుండా ఎనిమిది సార్లు గాయత్రి జపం చేసేటువంటి వాడికి చేస్తే ఖచ్చితంగా ఆయన పాకపడడానికి గాయత్రి మాత చాలు ఇంకా ఏ దీక్షలు ఏ వ్రతాలు ఏ నోములు అవసరం లేదు అసలు అవి వారందరూ ఆవిడకంటే తక్కువే అంత గొప్ప శక్తినిస్తుంది అలా అంత విశ్వాసం మనకున్నప్పుడు దామోదరణం అయితే ఏం పోయిందండి హైగా జపం చేసుకుంటూ కూర్చుంటాం పైగా ఈ సంపాదన కూడా లేకపోవడం వల్ల ఇంట్లో కూర్చుంటాం హాయిగాను పొద్దున్న ఉద్యోగం రాత్రి ఉద్యోగం చేస్తే ఎక్కడ ఉండగలం ముందు జపం చేస్తుంటే మానసిక ధైర్యం కలుగుతుందా లేదా భగవంతుడు జపం చేస్తున్నామని పైగా శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతారండి ఖచ్చితంగా విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి భాగవతంలో ఉద్ధవుడికి చెబుతాడు నేను దేనికి లొంగనయా మనస్సులో చేసే జపానికి లొంగుతానని చెప్పాడు విద్యా తపః ప్రాణ నిరోధ మైత్రి తీర్థాభిషేక వ్రత దాన జప్యేహి నా లా అత్యంత శుద్ధిం లభతేంతనాత్మ యదా యథా హృదిస్థే భగవత్యనంతే అంటాడు విద్య నువ్వు ఎంత చదువుకున్నా సరే యోగ విద్య అయినా సరే తపహ తపస్సు చేసినా సరే ప్రాణనిరోధ ప్రాణాయామం చేసినా సరే మైత్రి సత్సంగం చేసినా సరే తీర్థ తీర్థాలు తిరిగినా సరే అభిషేక ఎన్ని అభిషేకాలు చేసినా సరే వ్రత ఎన్ని వ్రతాలు చేసినా సరే ఎన్ని దానాలు చేసినా సరే భగవంతుడు లొంగుతాడోళ్ళు ఏదో చెప్పలేం కానీ యథాహృదిస్తే భగవత్యనంతే ఎవరైతే నిరంతరం మనస్సులో ఏదో ఒక భగవన్నామాన్ని మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు అని చెప్పాడు స్పష్టంగా అక్కడే ఉంటాడు మనం ఉంటే అక్కడే ఇంకా కష్టం ఎందుకు వస్తుందండి ఒకళ్ళు వస్తే మాత్రం మన తాకినట్టు కష్టం మేరు పర్వతాన్ని తాకినట్టు ఆయుధంలో వెనక్కి వెళ్ళిపోతుంది కష్టాన్ని మనం ఎదిరించాల్సిన పనేమీ లేదు ఇక్కడ ఎదిరించాల్సిన పనిలా మనం స్థిరంగా నిలబడితే అది మన తాకి వెళ్ళిపోతుంది కవచం తొడిగినటువంటి వీరుణ్ణి ఆయుధం ఏం చేయలేదండి బాణం వేసినా వీడికి బ్రహ్మాండమైన కవచం ఉందండి కవచం ఉంటే బాణం తగలలేని తగులుతుంది ఓ దెబ్బ కొట్టుకుంటూ పోతుంది కవచం గట్టిగా ఉందిగా ఆ కవచమే మంత్రం అందుకని పద్మనాభత్వాన్ని దామోదరత్వాన్ని సమానంగా భావించాలి నిజమే ఇవాళ వాళ్ళ దామోదరులుగానే ఉన్నాం కానీ పేదవాళ్ళమేమని జపం చేసుకుంటూ కూర్చున్నాం హాయిగా కుచేరుడు చేసినటువంటి ఆ జపమే కదండి కృష్ణపరమాత్మక సన్నిహితుడు చేసింది మళ్ళీ ఐశ్వర్యవంతుడు చేసింది ఇప్పుడు నాలుగు నామాల వరుసగా చూడండి పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమన అనిరుద్ధ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇవి నాలుగు సృష్టికి వ్యూహాలు అది మనకి ప్రస్తుతం అవసరమైన విషయం కాదు అది వేరే చర్చ తర్వాత ఎప్పుడైనా చెప్పుకున్నాం ఈ నాలుగు చూస్తే భేదాలు మధ్యలో ఉండవండి ఎవరు బలరాముడు వాసుదేవుడెవరు ఆయన తమ్ముడు ఎవరు వాసుదేవును కొడుకు అనిరుద్ధుడెవరు ప్రద్యుమ్నుడు కొడుకు సరిగ్గా మూడు తరాలు వచ్చాయి ఇక్కడ శంకర్షణుడు వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అంటే అన్నగారైనా తమ్ముడైనా కొడుకైనా మనవడైనా జీవితంలో ఏ బంధమైనా అన్నీ భగవద్బంధాలే భగవద్బంధాలే వేరే బంధం అనేది లేదు జనజీయ స్వామి ఇప్పటికీ ఎక్కడైనా ప్రవచనం చెబితే ముందు భగవద్బంధులారా అంటారు మొట్టమొదటి మాట నాకు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది భగవద్బంధులారా ఎంత గొప్ప మాట అది అందరూ మనం భగవంతుడి గారా బంధువులం అది ఇంకో మాటలేదు ఇంకా భగవంతుడి కారణంగా మనం అంతా బంధువులమే ఇప్పుడు మీకు నాకు బంధవేమిటి అదే బంధం ఆ బంధాలు ఏదైనా సరే అన్నగారు కావచ్చు తమ్ముడు కావచ్చు ఆడపడుచు కావచ్చు వదిన కావచ్చు మరదలు కావచ్చు ఏ స్త్రీ బంధాలు పురుష బంధాలు ఏవైనా సరేనమ్మా కొడుకు కావచ్చు మనవడు కావచ్చు అన్నీ భగవత్ స్వరూపాలే లేకపోతే ఈ నాలుగు విష్ణుమూర్తి నామాలు ఎలా అవుతాయండి అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు వేరు కదా కొని వసు వసు వాసుదేవుడు ఒప్పుకుందాం సంకర్షణుడు కూడా ఒప్పుకుందాం దశావతారాల్లో బలరాముడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు కాబట్టి కానీ మరి ప్రద్యుమ్మునుడు కేవలం కృష్ణుని కుమారుడు అనిరుద్ధుడు ఎవరయ్యే ఆ ప్రద్యుమ్నుడి కుమారుడు వీళ్ళంతా దేవతల నామాల్లోకి ఎలా ఎక్కారండి ప్రతి బంధాన్ని భగవద్బంధంగానే భావించు ఇంకో మాట లేదు వాడు తమ్ముడా కొడుక ఆడబొడ మరదల ఆడ మగ అంతా ఎవరైనా సరే విష్ణు సహస్రం చదువుతున్నాం అంతే విశ్వం విష్ణువు విశ్వమంతా విష్ణువే విశ్వమంతా విష్ణువే కానీ మా అత్తగారు కాదండి ఆవిడ అదో రకమండి కుదరది ఇక్కడ అత్తగారు అయ్యాకే విష్ణువు మిగిలిన వాళ్ళు అవుతారు మనకి పడిన వాళ్ళంతా దేవుడు కాకుండా పోరమ్మా ఆవిడ కలుపుకుని తీరాల్సిందే ఖచ్చితంగా అత్తగారు విష్ణువు కాకపోతే కొడుకలే అయ్యాడు మరి విశ్వం విష్ణు అని ఎందుకు చదువుతున్నాం విష్ణు విష్ణు సహస్రనామాలు రహస్యం తెలియాలి అంటే విశ్వం విష్ణువు ఈ రెండు సాలండి మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది నామాలు ఈ రెండుకి వ్యాఖ్యానం ఈ రెండు అర్థమైతే అయిపోయినట్టే ఇంక తెలిసిపోయినట్టే విషయం అది చదవడం అంతా ఎందుకంటే ఈ రెండు అర్థం చేసుకోవడానికి విశ్వమంతా విష్ణువేంటున్నావు ఎలా దెబ్బలాడతావు నాతో నీతోటి ఎలా వస్తుందమ్మో దెబ్బలాట సర్దేసుకోవాలి అది స్వరూపం కదా సర్దేసుకోవాలి పెద్దవాళ్ళు ఓ మాట అంటే అంటారు చాదస్తం పెద్దవిడ ఏదో ఉంటుంది ఆ ప్రకారం చేస్తే అయిపోయాయి పెద్ద విషయమో దానికోసం పెద్ద ఇచ్చి యుద్ధం చేసేసి మళ్ళీ మన ఇంటికి మనం ఫోన్ చేసేసి ఆవిడోడు చెప్పింది ఈవిడోడు చెప్పిందని పెట్టేసుకోవాలి అంత అవసరమా ఇదంతా కేవలం ఇగో అహమ సమస్య ఇది దానికి పరిష్కారమే ఈ నాలుగు నామాలండి అన్నగారా తమ్ముడా కొడుక మనవడా ఆడబడుచా వదిన ఏ బంధం కాదమ్మా ఇంటికి వచ్చారు అందరూ ఒకటే అటువే పక్కగారు వచ్చినా ఒకటే ఇటువే పక్క గారు వచ్చినా ఒకటే ఆడపడుచుని కూడా అక్క గారిలాగే భావించగలుగుతూ ఈయన కూడా మావగారిని కూడా తండ్రిలాగే భావించగలుగుతూ ఏముంటుంది ఒక ఆర్థిక సమస్య వచ్చిందండి అక్కడ ఎవరికో అనారోగ్యం వచ్చింది డబ్బులు పంపాలి మన దగ్గర ఏదో పదివేలో పాతిక వేలో ఉన్నాయి ఇటు పంపాలా అటు పంపాలా అని అనుమానం దీంట్లో అహంకారానికి పోవలసింది ఏమీ లేదండి ఎవరికి ముఖ్యమో ఆలోచిస్తే అయిపోతుంది ఎప్పుడు ప్రాధాన్యం అనేది వ్యక్తుల్ని బట్టి ఉండదండి సందర్భాన్ని బట్టి ఉంటుంది గమనించండి ప్రాధాన్యం సందర్భాన్ని బట్టి ఉంటుంది నేను పెద్దవాడిని కాబట్టి నాకు అన్ని చోట్ల ప్రాధాన్యం అంటే అది అహంకారం అవుతుంది ప్రధాన్యం సందర్భాన్ని బట్టి ఉండదు ఇందాక నాట్యం చేసేటప్పుడు నేను ప్రధానం కాదమ్మా ఆ అమ్మాయే ప్రధానం అప్పుడు ఆ నాట్యాన్ని మనం అంతా చూడాలి మనం ఏదో మన మనం ఏదో వేరే వ్యాపికల్లో ఉంటే ఆ అమ్మాయికి అవమానం కాదు అది ఎందుకు చేస్తుంది ఒక నిమిషం చేయని రెండు నిమిషాలు చేయని నాట్యం నాట్యమే మనం చూడాల్సిందే మనం చూడడానికే చేశారు అక్కడ అయితే కథక్ నృత్యం నాకైతే తెలియదు ఇవేళ చూశాను దాన్ని ఇంకా భరతనాట్యం అవి ఏంటో చూస్తాం ఓ ఇందులో ఇంత విశేషం ఉందా అనుకున్నాను నేను నేను చూడ్డానికేమి అదేదో చిన్న విషయం కింద భావించడం ఉండదండి అక్కడ అమ్మాయే ప్రధానం ఇప్పుడు నేను ప్రవచనం చెబుతుంటే నేనే ప్రధానం ఇప్పుడు మధ్యలో డ్యాన్స్ ఆడతానంటే అలాగా కుదరదు ఇక్కడ ఈ ప్రవచనం అయిపోయింది నేను దిగి వెళ్ళాను అంతే ఇక్కడ ఏం జరిగితే అదే ప్రధానం ఇక్కడ కాబట్టి నా ప్రాధాన్యం ఏమి ఉండదు అక్కడ అంచే ప్రాధాన్యం ఎప్పుడు వ్యక్తులను బట్టి ఉండదండి సందర్భాన్ని బట్టి ఉంటుంది తోడుకోడం తోడు తోడల్లో తోడు కొడుకు అంటారండి పెళ్ళిళ్ళు ఎప్పుడు కూర్చోబెడతారు ఆ స్నాతకం అప్పుడు అక్కడ కూర్చోబెట్ లేకపోతే కూడా ఏం చేస్తారు తెలుసే తోడు లేడా అని ఇది పెళ్ళికొడుకు వేలు విడిచిన మేనమామ తోడెల్లుడు తమ్ముడికి లెక్కలు చూసని చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు బావమరది కొడుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు ఎంత దగ్గర చుట్టరికమో ఎంత దగ్గర చుట్టరికమో నిజంగా పెళ్ళికొడుకు వేలు విడిచిన మేనమామ తోడెల్లుడు తమ్ముడు కొడుకు లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్ బావమరిది కొడుకు ఆ వయసువాడు ఒకరు కూర్చోరా అని కూర్చోబెట్టేస్తారు ఎందుకంటే ఎవడో కూడా ఉండాలి అక్కడ స్నాతకం అది తోడు పెళ్ళి కూడా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఉండాలి పెళ్ళి కూర్చోబెడతారు వాడికి ఒక జత పట్ల పెడతారు పంపేస్తారు కొడుకు ప్రాధాన్యం ఎంతవరకు స్నాతకం అయ్యేవరకు అంతే వెళ్ళిపోవు బావుమరుదు ప్రాధాన్యం ఎంతవరకు కింద బెల్లమ్మ కట్టేవరకు అంతే వెళ్ళిపోవు జత బట్టలు పెడతారు పట్టుకెళ్ళి మాటి మాటికనే బాగుమరుదిన రాక ఇక్కడికి అక్కడ అతను ఉండాలి ఆ గడ్డ కింద బెల్లం మొక్క పెట్టాను బావ మరిదే ఉండాలి వీడి తమ్ముడు పెట్టేస్తే కుదరదు అక్కడ వాళ్ళ తమ్ముడే పెట్టాలి ఆ ఆవిడికి తమ్ముళ్ళు ఎవరు లేకపోతే ఇలాగే తోడు తమ్ముడు కొడుకు అవునా తీసుకొస్తారు ఇక్కడ ఏదో మొత్తం మీద ఆ వరసవాడిని ఒక తీసుకొచ్చి ఏదో అవలగా ఓ గొడుగు పెడతారు ఏదో చేస్తారు అక్కడ అంతేనండి ఆ గొడుగు ప్రాధాన్యం అంతవరకు అది అయ్యే వరకే పెళ్ళి అవుతుంటే ఈ గొడుగు పెడితే ఏదో గొడుగు అంటాడు వాడు ప్రాధాన్యాలు ఎప్పుడు వ్యక్తులకు కాదండి సందర్భానికి ఈ ఆలోచిస్తే దంపతుల మధ్య దెబ్బలాట్లుండవు నిజంగానే పంపాలి డబ్బులు పంపాలి మీ అమ్మగారా మా అమ్మగారా మీ వాళ్ళ మా వాళ్ళు ఎవరికి ఎక్కువ అవసరం మనం ఎంత పంపగలం ఓ పాతిక వేలు పంప అది మీకు అవసరమా మాకు ఎవరు ఇద్దరు మన వాళ్ళే కదా ఆ తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళు ఎవరు పుట్టలేదు కదా అవసరం అనేది ప్రధానంగా భావిస్తే నీ నా అనే సమస్య రాదండి అక్కడ ఇలా ఆలోచించాలి కానీ ఎప్పుడు మీ వాళ్ళకైనా మా వాళ్ళకి పంపకూడదా ఈ మాట రాకూడదు మీ వాళ్ళు మా వాళ్ళు నాకు ఇంక ఉండదు మన వాళ్ళు అనే మాటే ఉండాలి అందుకే మావిడాకులు మనకి పెళ్ళికి మావిడాకులు కడతారు మావిడాకులు దేనికి నేను ఎక్కడ అవధానం చేస్తుంటే అడిగారు మావిడాకులే ఎందుకు కడతారని మా తీసేసి అర్థం అవుతాను వీడాకులు మిగిలే మా తీసేస్తే మానే భావన ఉంటేనే మావిడాకులు ఉంటాయి మా అనే భావన పోయి నీ నా అని వస్తే విడాకులు ఖాయం తెలుగు భాషలో ఒక అక్షరం చాలు ఇంకేం అక్కర్ అందుకని ఈ నాలుగు సంకర్షణ వాసుదేవ ప్రజుమున అనిరు దైవి అంటే ఏ బంధాలైనా కొడుకైనా తమ్ముడైనా ఆడపడుచైనా మరదలైనా అవసరం ప్రధానం సందర్భం ప్రధానం అంటే ఖచ్చితంగా యుగు అనేది వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ యుగు అన్నిటికీ ముందు ముందుకు వస్తుంది ఇక్కడ ఆ యుగోని వెనక్కి గెంటేసి సందర్భం ప్రధానం అంటే పర్వాలేదు మనం గోడ మీద పాకే చీమలాగా చాలా సామాన్యంగా అక్కడ ఉండిపోదాం ఏం పర్వాలి మన ప్రాధాన్యం ముఖ్యం కాదు అక్కడ అది లెక్క ఆ తర్వాత అధో పురుషోత్త అధోక్షజ పురుషోత్తమ పురుషోత్తముడు కావాలి అంటే అధోక్షజుడు కావాలి అధోక్షజ అంటే అధహ అక్షజ అక్షజములు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలను అధక్కకరించాలి అంటే కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు అలాగే వాక్కు పాణి చెయ్యి కాలు పాయువు ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు ఇవి మన చేతుల్లో ఉండాలి వాటి చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు అలా ఉంటే పురుషోత్తముడు అవుతాం ఖచ్చితంగా గుడ్ మ్యాన్ గుడ్ పురుషోత్తముడు అంటే మానవుల్లో ఉత్తముడు స్త్రీ అయినా అంతే ఉత్తమ స్త్రీ ఉత్తమ పురుషుడు కావాలంటే ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలంటే కన్ను మనం చూడమన్నదికే చూడాలి అది చోటకల్లా మనం ఇష్టపడిపోకూడదు అక్కడ మనకంటే కనపడిందల్లా మంచిది కాదని ఏది చూడాలో మనం చెప్పాలి ఖచ్చితంగా అటు చూడొద్దంటే ఆగిపోవాలి కళ్ళు మూసేసుకోవడమే మనస్సును నిగ్రహించుకోలేకపోతే కనీసం కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అదుపులో పెట్టుకున్నా సరే అది గొప్ప విషయమే అంటాడు యోగవాసిష్టాల్లో మనస్సు నిగ్రహం కుదరదండి లోపలేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి రానివ్వండి కనీసం కళ్ళు మూసుకోండి కనీసం పాపం విన్నాం పాపప్ మాట శివశివ రామరామ చెవులు మూసుకోండి అంటే ఇది పాపప్ మాట అని అర్థమవుతుంది కనీసం ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు శివ రామ రామ అంటే ఇంకోసారి మాట్లాడడానికి ఆలోచిస్తారు వాళ్ళు మనం హాయిగా ఈ రోజుల్లో ఇలా మాట్లాడడం మామూలు అయిన చెవులు ఆరగించి విన్నాం అనుకో ఇంకా ఇంకా తీవ్రమవుతుంది ఆ భాష అందుకని అది గమనించాలి ఖచ్చితంగా అందుకని అక్కడ అధోక్ష ఇంద్రియాలు మన చేతుల్లో ఉండాలి చెయ్యి మనం ఏది అందుకుంటే అది అందుకోవాలి అడ్డమైన వాటికి చెయ్యి ముందుకు చాపకూడదు కాలు మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి అన్నిటికీ అది అది దూసుకుపోకూడదు అలాగే ఏది వినమంటే అదే మాట ఏది పలకాలు మనం ఆలోచించుకునే పలకాలు లేదా దాని పరిణామాలు అనుభవించాల్సింది ఇలా అధోక్షజ పురుషోత్తమ ఇంద్రియాలను అధఃక్కరించిన వాడే పురుషోత్తముడు కాగలదు అచ్యుతాయ నమహ నారసింహాయ నమ అత్యుతాయ నమహ స్వరూపాన్ని మీరు గమనించండి సగం నరుడు సగం సింహం దశావతారాల్లో అవి నిజానికి ఆ వరసలో రాలేదు కానీ ఒక వరసలో పెట్టారు మత్స్యావతారం పూర్తిగా నీటిలో పుట్టిన జీవి నీటిలోనే ఉంటుంది అవతారం నీటిలోనే ఉంటుంది నేల మీద ఉంటుంది కొంచెం అభివృద్ధి వరాహావతారం పూర్తిగా నేల మీదే ఉంటుంది నరసింహ అవతారం అందులో నేల మీద ఉండే దాంట్లో జంతువు అందులో ప్రధానమైంది మృగరాజు తర్వాత వామనావతారం పొట్టి మనిషి తర్వాత అవతారం ఓ గొడ్డలు పట్టుకుని అదొక నాగరికతకి చిహ్నం ఆ తర్వాత సంపూర్ణ మానవుడు రామావతారం సంపూర్ణ మానవుడు మానవ పరిణామం అంతా నిజంగా ఇందులో ఉందని చెప్పుకోవచ్చు ఏం తప్పుల మనం డార్మిన్ సిద్ధాంతాన్ని తిట్టాల్సిన పని లేదు వ్యతిరేకించాల్సిన పనే లేదు ఎప్పుడు మతం అంటే సైన్స్కి వ్యతిరేకం కాదండి అందులో హిందూ ధర్మం అసలే కాదు ఏది మనం వ్యతిరేకించగల పరిణామాలు అందులో కనపడుతున్నాయి కృష్ణుడు మహాయోగి రాముడు మానవోత్తముడు కృష్ణుడు యోగి పుట్టినప్పటి నుంచే నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన ఏం చేయాలో చేశాడు పదహారు వేల పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా ఇలా చేసుకోవచ్చా అని ఉద్ధవుడు అడిగితే వాళ్ళు చేసుకున్నారు కానీ నేను చేసుకోలేదన్నాడు కృష్ణ పరమాత్మ అంటే అంతే ఇదే పాయింట్ దే జీవితంలో కూడా మనం సుఖంగా ఉండాలంటే ఏదైనా ఎదుటివాళ్ళు అవసరం కావాలి మన అవసరం కాకూడదు మన అవసరం కాకూడదు అది అది అవసరం కావాలి అప్పుడు మనం ఆనందంగా ఉండగలం ఎప్పుడైతే మన అవసరమైందో మనం కింద అయిపోతాం వాళ్ళు పైన అయిపోతారు ఖచ్చితంగా ఏ కోరిక లేదు నాకు ఏ అవసరం లేదు మీకు ఏం కావాలో చెప్పండి తీరుస్తాను కుటుంబ సభ్యులతో అనగలిగితే కుటుంబ సభ్యులను మనం గౌరవించమని వేరే చెప్పక్కల మనకేం లేదుగా మనకేం అక్కర్లేదు ఏం పడితే తింటున్నాం ఏముందో అది కట్టుకుంటున్నాం మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నాం వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవో ఇస్తున్నాం ధర్మాన్ని అతిక్రమించకుండా ఇస్తున్నాం వాళ్ళు ఏమనుకుంటారు ఖచ్చితంగా ఈయన ఏమీ సుఖపడిన ఛాయలు కనపట్ల మనకోసమే చేస్తున్నాడు పాపం గౌరవించమని వేరే చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా గౌరవిస్తారు మంచిది గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది ఇది నేర్చుకోవాలి అక్కరలే అదే అనినన్ నాకము దిగి వచ్చునట్టి నరుని కొరకునై ఇష్టదేవం అనే కావ్యంలో రాశానికి ఇది తత్వం అంటే ఇలా ఉంటుంది అక్కరలే అదే అనినన్ నాకము దిగి వచ్చునట్టి నరుని కొరకునై నాకనుసోనాకనినన్ నాకనుసోనాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగా అదే నాకు అక్కర్లేదు అనగలిగితే మన కోసం స్వర్గం దిగొస్తుందమ్మా నాకంటే నాకు పోటీ పడ్డామంటే దిగొచ్చిన స్వర్గం కూడా నా రకమైపోతుంది మొత్తం అంతా పోటీలో ఉంది యువతరానికి పొరపాటును మాట పోటీ 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 విరమనే మనిషికి సుఖంగా ఉంటాడు పోటీ కాదని నేర్పాల్సింది ప్రతిదానికి పోటీ పొడు పోటీ పొడు దేనికంటే మనకు దక్కవలసింది ఏదో దక్కిన తర్వాత పోటీలు దేనికండి లేక జీవితాంతం పోటీలు పడుతున్నాడు ఇవాళ అరవై ఏళ్ళు వచ్చినా సరే వదలది ఇంకా పోటీ పడుతుంది ఏం పోటీ పడతావయ్యా మృత్యువుతో పోటీ పడాలి ఎక్కడ అది వస్తోంది రేపు ఎల్లుండో ఇంకా ఏదో సాధిద్దాం ఇంకా ఏదో చేద్దాం ఆ రహస్యం తెలుసుకుందామని ఇప్పుడైనా అనిపించదా అందుకని ఈ పరిణామాలు చూస్తే రాముడు పురుషోత్తముడు శ్రీకృష్ణుడు దేవోత్తముడు దేవాధిదేవుడు ఎందుకంటే మహాయోగి కృష్ణో యోగి సుఖ త్యాగి గొప్ప సన్యాసి ఎవరంటే సుఖుడు గొప్ప యోగి ఎవరంటే కృష్ణుడు యోగవాసి చెబుతారు అందుకే నరసింహ అచ్యుత ఆయన నరసింహ రూపాన్ని ధరించిన మత్స్య రూపం ధరించిన రూపం ధరించిన వామనుడైనా పరశురాముడైనా రాముడైనా కల్కి రూపాన్ని ధరించిన అచ్యుత తన ఆత్మనిష్ట నుంచి బయటికి రాలేదు అచ్యుత అంటే విడవలేదు నచ్యుత ఆత్మనిష్టలోంచి మనం బయటికి వెళ్ళకూడదు సంసార జీవితంలో కూడా అంతే ఏమాత్రం కాస్త కాలు ఆలోచన ఖాళీ నమ శివాజ నమ శివాజ నమో జయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమక ఏదో ఒక నామస్మరణలోకి వెళ్ళిపోవాలి భార్య భర్త కూడా అప్పుడు ఆదర్శంగా అరవై ఏళ్ళు కాదమ్మా భగవంతుడు అవకాశం ఇస్తే ఆరు వందల ఏళ్ళు కాపురం చేయొచ్చు ఆరు వందల ఏళ్ళు చేయొచ్చు పెద్ద సమస్య కాదే ఎంతసేపు భౌతిక విషయాల ఎంతసేపు ఈ గొడవలే అందులో యథవ ఫోన్ చూడడం అందులో ఏదో ఈవిడ చెప్పడం దాని మీద ఆయన వ్యాఖ్యానం కొడుకు చచ్చిపోవడం దీనికి అది చూడండి చూడడానికి కూడా ఓ టైం పెట్టుకోండి అంతకుమించి చూడకండి రోజుకో గంట పెట్టుకోండి ఏదో ఉదయం సంధ్యావందనం సాయంత్రం సంధ్యావందనం లాగా పెట్టుకోండి పోనీ ఇంక తర్వాత ఆపేయండి తర్వాత ఆపేయండి అబ్బే అసలు ముందు లేవగానే దేవుడు మొహం కూడా ఇదే ఇక్కడ ఏమొచ్చేసాయో వచ్చేసాయో ఏమిటి వచ్చేది కడుపునొప్పి ఇప్పుడు వచ్చి ఏమైతే చచ్చిపోతాయి సాయంత్రం మధ్యాహ్నం చూసుకోకూడదా కాదు టిఫిన్ దాన్నక చూసుకో లేదా ముందు చేయాలి అర్జెంటుగా ఏదో నొక్కి పంపకపోతే ఎలాగా ఏమిటిది ఎందుకు ఈ వ్యాప్తి వ్యాధి వ్యాప్తి లాగా దీన్ని టైం పెట్టుకోవాలి ఖచ్చితంగా చూడండి అవసరమైన ఉంటాయి అందులో టైం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎలాగో చూసేది పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట అన్నా కూడా ఎక్కువ చూడలేమండి ఆ గంటలో ఏది ముఖ్యమో అదే చూస్తాం ఖచ్చితంగా ఆ గంటలో ఏది ముఖ్యమో అదే చూస్తాం లేకపోతే మొత్తం అన్నీ ఒక బోళ్ళ మంది మహానుభావుల జయంతులు జరుగుతున్నాయి వర్ధంతులు జరుగుతున్నాయి కళా జనార్దనమూర్తి గారు ఉండగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను రోజు పేపర్లో చూస్తున్నాను అసలు మనకి తెలియని కవులు పండితులు గాయకులు అందరికీ సంబంధించిన జయంతులు వర్ధంతులు ఈ పక్క దాంట్లో జరిపిస్తున్నారండి ఎంతమంది వెళ్ళి చూస్తున్నారండి ఎంత గొప్ప విషయం నిజంగా అనేది నేను రోజు పేపర్లో చూసి ఎంత పుణ్యాత్ముడు అనుకుంటున్నాను అది కొందరం మర్చిపోయాం మనం పూర్తిగా వాళ్ళంత ఇలాంటి కవి ఒకడు ఉన్నాడా అనిపిస్తుంది చూస్తే నాటకాలు వేసేవాళ్ళు గాయకులు ఎంతమంది అసలు చరిత్ర మర్చిపోయింది ఇవాళ అయితే అసలు వాళ్ళ పేర్లే తెలియవు ఏ ఈ కాలక్షేపం చేయిచ్చు కదా అప్పుడు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ పెడతారు కదండి జనం రాకే కదా చేసుకుని వస్తే ఆనందమే కదా వాళ్ళు కోరుకునేదేమో అంతకన్నా జనం రావడమే కదా లేకపోతే ఒక తిరుపతి వెంకటగౌరు గురించి జాషువా గురించి ఎవరు చెప్తారండి ఇవాళ ఎంతమందిని మర్చిపోయాం మహానుభావుల్ని మధురాంతకం రాజారాము ఎంత కథారైతే ఎవరికైనా తెలుసా తెలుసుకోవాలి కదా అవి అలాంటి కార్యక్రమాలకి యువతరాన్ని పంపించాలి బస్సు వెళ్ళి చూడు కాస్త రెండు మొక్కలు తెలుస్తాయి అలాగే దాంపత్యంలో కూడా ఇది చాలా ముఖ్యం మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు బారిస్టర్ భారతదేశం అవి చదివితే దాంపతులు ఎప్పుడు విడిపోరండి చాలా ఆనందంగా ఉంటారు ముఖ్యంగా మునిమాణిక్యం గారిది అన్ని దంపతులు సరదాలే ఉంటాయి అందరూ అన్ని దంపతులు ప్రతిదీ తేలిగ్గా తీసుకోవడమే ఈయన ఏదో టీ ఈవిడికి ఆయనకి ఏదో తగాదాయంతడు భార్యాభర్తలు ఇద్దరికి ఆయనకేమో టీచర్ కదా సాయంత్రం టీ తాగాలి కదా మేడం నుంచి దిగుతున్నాడు టీ ఇస్తుందో ఇవ్వదో అని కోప్పడ్డాడు కదా అందుకని కానీ టీ తాక్కపోతే ఉండడు అందుకని మెట్లు దిగుతున్నట్టు ఈవిడు కూడా పాపం చూసి ఎలాగోలా వెర్రి బ్రాహ్మణుడు టీ తాకపోతే ఉండడు అసలు టీచర్ కూడా అంటే టీఆమ్ చరతీతే టీచర్ అహా కదా టీ తాగేవాడే టీచర్ అంటే అందుకే నేను ఏదో ఇవ్వాలని ఈవిడ కూడా ఓ టీ కలిపి పట్టుకెడుతుంది కానీ ఈవిడకొక అహం ఏమిటంటే పాప ఏ ఆయన వచ్చి అడగకూడదా ఆయన వచ్చి అడగకూడదు ఎంతసేపు నేనే వెళ్ళి ఇవ్వాలా ఆడవాళ్ళు ఎంత లోకువా నా పాపం ఆవిడ అనుకుంటా ఈయనేమిటి ఏమిటి ఇవ్వకూడదా భర్త భార్య ధర్మం కదా నేను నేను కిందకి వెళ్ళాలా అని ఇద్దరు బిగిశారు ఇక్కడ ఈ సీన్ ఆయన ఎంత అందంగా వర్ణించాడంటే ఈయన ఐదారు మెట్లు దిగాడు మేడమించి ఈవిడో నాలుగు మెట్లు ఎక్కింది ఎక్కిన తర్వాత మధ్యలో ఇద్దరు ఇలా అర్థమయ్యారు వెంటనే ఈయన కొంచెం కోపం కదా అందుకే నేను మూర్ఖులకు దారి ఇవ్వను అన్న ఆవిడ చాలా తెలివింది పోన్లేండి నేను ఇస్తాను అంత తప్పుకుంది ఆవిడ ఒక్క మాటలో ఎంత తెలివి చూపించి సంసారం నిలబెట్టాడండి ఆవిడికి ఏదో కోపం వచ్చాను నేను మూర్ఖులకు దారి ఇవ్వను అంటే ఇవి మూర్ఖురాలనే కదా వెంటనే ఆవిడేమంది నువ్వు మూర్ఖుడు వల్ల పోతే భర్త నా మాట అంటే వాళ్ళ అమ్మ అలా నేర్పలేదు ఆవిడికి ఎందుకని పోన్లేండి నేను ఇస్తాను ఎవరికి ఆవిడ మూర్ఖుడికే మరి మీరే అన్నారు కదా నేనేమైనా అన్నానా ఇంత తెలివైన చెలోక్తులు ఉన్నాయండి ఇవి చదివితే సంసారంలో తగాదాలు ఉండవు ఇవాళ ప్రతీది తగాదా ప్రతీది గొడవ ఇవి పోవాలి అంటే ముందు ఇది నరసింహ నరసింహ స్థితిలో ఉన్నా సరే ఆయన ఆత్మనిష్ట విడిచిపెట్టలేదు అందుకే దంపతులు పెళ్ళయింది మొదలు కనీసం అంతకుముందు ఎలా ఉన్నప్పటికీ పెళ్ళయిన తర్వాతైనా పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట అచ్యుత స్థానం కోసం జపం చేయాలి అలాగే జనార్దన ఉపేంద్ర జనాన్ అర్ధ ఏతి ఇది జనార్దన అర్ధ యాచనే అంటారు సంస్కృతంలో అర్ధ అనేటువంటి ధాతువుకి యాచించడం అని అర్థం ఉంది గమనం అని కూడా అర్థం ఉంది అందరూ ఏ కోరిన యాచించిన కోరికలన్నింటినీ తీర్చేవాడే జనార్దనుడు ముఖ్యంగా భర్త భార్య ఇద్దరూ ఆలోచించుకుని పిల్లల కోరికల్లో చాలా ముఖ్యమైనవి అంటే ఖర్చు తక్కువ ఉండి వాళ్ళకి ఆరోగ్యానికి బాగుండేవి ఆరోగ్యం మాట ఇబ్బంది లేనివన్నీ తీర్చవచ్చు ఖర్చు ఎక్కువన అనారోగ్యమైనా ఖచ్చితంగా చెప్పాలి నచ్చ చెప్పాలి అది కూడా చెప్తే వింటారు కాసేపు ఏదో మూతి బిగిస్తారు ఏదో బతిమాలితే వింటారు కానీ వాడు ఏమీ అడగలేదు ఎప్పుడూ అడగలేదు ఇదే అడిగాడు అని పదహారేళ్ళ వాడికి బండి ఇచ్చేస్తున్నారు ఇవాడు తండ్రి వెళ్ళిపోతాడు రేపు పొద్దున్న కౌన్సిలింగ్కి పదహారేళ్ళ వాడికి బండి ఇవ్వమని చెప్పాలి ఖచ్చితంగా నీకు బద్యం తేడు దాటాల్సిందే నేను ఏమని ఉండాలి వాడేమంటాడు మా ఫ్రెండ్స్ అంతా బండి వేసుకొచ్చారు ఆ ఫ్రెండ్స్లోనే బండి కాదు నడిచుచ్చిన వాళ్ళు కూడా ఉంటారు రా అని చెప్పాలి ఆ ఫ్రెండ్స్లోనే వచ్చిన వాళ్ళు ఉండరు ఏమిటి అందరూ బండి వేసుకొస్తారా రెండు కాళ్ళు బండి వేసుకొచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోవయ్యా అధర్మవర్తననే ఎలా గైకొన గైకనునే ఎలా దేవా గయోపాఖ్యాన బద్యం ఉంటుంది అని నాటను తప్పుడు అనుచితం అని కదా కాలధర్మం కలధర్మమంది అని వాళ్ళనే ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలయ్యా నడిచు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా ఎందుకు ఇలా చేయాలి నేను ఇవాళ చూశాను స్విగ్గీ జొమాటో వాళ్ళందరూ బండి మీదే వస్తారు కానీ ఇవాళ చూశాను నేను దండం పెట్టుకున్నా ఇలాంటి వాడు కూడా ఒకరు ఆడ ఒక సైకిల్ మీద వచ్చాడండి స్విగ్గీ జొమాటో సైకిల్ మీద వచ్చాడు మరి అతను ఏం నిర్ణయించుకోవడం నాకు తెలియదు చూసి ఆశ్చర్యపోయి పాపం మోటార్ సైకిల్ కొనుక్కోలేడనమాట ఇబ్బందులు ఉన్నాయి దాని పెట్రోల్ అన్నీ చూసుకోవాలి కదా ఇలా అయితే ఇంకో పది రూపాయలు కలిసి వస్తాయని ఆలోచించారండి ఆ బిడ్డకి నమస్కారం అనుకున్నాను ఎంత శ్రమ పడాలి ఈ టౌన్ ఈ సిటీలో అలాగే వచ్చాడు ఎందుకంటే అతని కుటుంబ పరిస్థితి అది అటువంటి వాడిని భగవంతుడు కాపాడతాడమ్మా అందుకని రూపాయి దగ్గర పెట్టుకుని పది రూపాయలు అప్పు చేసేవాడిని కాదు దేవుడు కాపాడేది మన బతుకు మనమే పాడు చేసుకుంటుంటే అలాగా ఇది జనార్దన ఉపేంద్ర ఎందుకు ఉపేంద్రుడు అంటున్నాడు ఇంది కోరికల్ని తీర్చగలిగిన వాడు కూడా యజమాని ముఖ్యంగా మగవాడు దృష్టిలో పెట్టుకోవలసిన విషయం మాది ఉపేంద్రుడే ఉండాలి ఉపేంద్రుడు అంటే ఎవరండి విష్ణుమూర్తి ఆయన పేరులో ఉప ఇంద్ర ఇంద్రుడు తర్వాత వాడు ఈయన ఆ వరసలు లెక్క చూస్తే ద్వాదశాదీశ్యుల్లో విష్ణువు ఏకాదశిస్తధాత్వష్ట ద్వాదశో విష్ణురేవచ పన్నెండో వాడు విష్ణువు అంతకుముందే మిగిలిన వాళ్ళందరూ కాక పూషా గభస్థ్యమానిలాగా భగో వివస్వాన్ పూషాచ భగుడు వివస్వంతుడు పూష వరుణుడు అంశుడు వీళ్ళందరూ అయిపోయాక చివరిలో వాడు విష్ణువు కానీ దేశాం జగన్యజ శ్రేష్టగా అని వ్యాసుడు ఆది పర్వంలో చెబుతాడు చివరి వాడైనా విష్ణువే అందరికంటే ఉత్తముడు అందుకని ఉపేంద్రుడైనా సరే అందరికంటే విష్ణువు ఉత్తముడు అంటే కాని ఏం చేస్తాడో తెలుసా ఆయన వినయం ఏమిటో తెలుసా దేవేంద్రుడు కబురు చేస్తే విష్ణువు పెడతాడు నువ్వు ఇంద్రుడు నేనెందుకు రావాలి నువ్వే వైకుంఠానికి రా అని అనడు రామాయణంలో చాలా సందర్భాల్లో ఉంటుంది దశరథుడు కబురు చేయగానే పట్టాభిషేకం గురించి రామచంద్రుడు వెళ్ళాట ఎలా వెళ్ళాడు అంటే ఇంద్ర ఉపే ఉపేంద్రో ఇంద్రం యథా అని వర్ణిస్తాడు ఉపేంద్రుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అంటే విష్ణు ఇంద్రుడు కబురు చేయగానే విష్ణువు వెళ్ళినట్టుగా దశరథుడు కబురు చేయగానే రామచంద్రమూర్తి వెళ్ళాడు అంటే విష్ణువు ఎక్కడా అహంకారానికి పోలేదు దాంపత్యం ఆదర్శంగా ఉంటే సరిపోదండి ఈ మొగాడికి అన్నగారు ఉంటాడు ఖచ్చితంగా ఆ అన్నగారి మాట ఈ దంపతులు వినాలి అప్పుడే బాగుంటాయి సంవత్సరాలు మీ అన్న ఎవడు మాకు చెప్పడానికని అనకూడదు ఇక్కడ ఖచ్చితంగా ఈ భర్తకి అన్నగారు ఉంటారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఉంటారు అందులో పెద్ద అన్నయ్య ఉంటాడు ఏదైనా విషయం వస్తే వాళ్ళని అడగాలండి వాళ్ళకి అనుభవాలు చాలా ఉన్నాయి వాడు అడిగితే ఒరే తమ్ముడు ఇలా కాదురా ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి అంత వాడు జ్యేష్ఠుడంటే భ్రాత పితృ సమహ తండ్రితో సమానమైన ఎవరిని అడుగుతామండి అన్నయ్యని అడగకపోతే ఆ మాటని ఈ భార్య గౌరవించాలి అస్తమానం అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేస్తావు మనం ఆలోచించుకోకూడదు ఇది మనం ఆలోచించేది కదా అన్నయ్యకి ఫోన్ చేయాల్సిదే లేదు ఒకసారి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయాల్సి వస్తుందండి భార్య అన్నగారికి ఆయన పెద్దవాడే మా అన్నయ్య ఇలాంటివి తెలియదు మీ అన్నయ్యని అడుగు కాసీని తెలుసు మనిషికి ఏదైనా చెబుతాడు అని ఫోన్ చేసి ఆ బావమర్తకి ఫోన్ చేస్తే లోకమైపోతే ఏం లోకుభం గౌరవం పెరుగుతుంది ఇక్కడ ఇది లోకునేవిటండి ఫోన్ చేయడానికి ఆయనకి ఆ విషయం తెలుసు అందుకని చేస్తాం ఈయనకి ఈ విషయం తెలుసు అందుకని చేస్తాం అక్కడ ప్రాధాన్యం దేనికి సందర్భానికి మనుషులకు కాదండి మీ అన్నయ్య మా అన్నయ్యన పోటీ ఎక్కడ విష్ణుమూర్తి ఇంద్రుడు కబురు చేస్తే వెంటనే వెళ్ళాడు అంటే దాంపత్యం బాగుండాలి అంటే వారన్నగారు వీనన్నగారు ఎవరు కబురు చేసినా మనం వెంటనే వెళ్ళాలి అక్కడ అహంకారానికి పోవలసిన అవసరం లేదు మీ అన్నయ్య కదా నువ్వు వెళ్ళు మీ ఇంట్లో కార్యక్రమం కదా నువ్వు వెళ్ళు తల్లి దద్దినమైతే మనం పెడతాం అత్తగారి దద్దినానికి కూడా కొడుకు ఎంత బాధ్యత అల్లుడికి అంతే బాధ్యత అండి అనుమానం ఇలా చేయాల్సిందే నిబంధన అత్తగారు దద్దెనం భార్య తల్లి ఆవిడ పోయింది ఏదో బాధపడుతుంది అయిపోయింది రెండేళ్ళు అయింది ఆబ్దిగాలు పెడుతున్నారు కొడుకు ఏం చేస్తాడు ఉపవాసం ఉండడా అత్తగారు ఆబ్దిగా కూడా మధ్యాహ్నం వరకు తినకుండా ఉండాల్సిందే అదే అదే మర్యాద శాస్త్రం ఏం చెప్పింది అనేది పక్కన శాస్త్రంలో తినొచ్చని చెప్పారు చాలా చెబుతారు మనం చూడకపోతే ఇక్కడ అన్నాన్ని భిన్నం చేసేయడం వండమను అరడదని అట్టిపళ్ళు కేజీ పులిహారాలు లాగించేయడం ఎక్కడ ఇవన్నీ శాస్త్రం అండం ఎక్కడ తల్లి తద్దినం ఎంతో అత్తగారిదే అంతేనండి ఉపవాసం చేయాల్సిందే కాఫీ కూడా తాగద్దు ఒక్క పూట ఉండలేవండి అత్తగారి కోసం ఆ అత్తగారు కదా ఈ అమ్మాయిని ఇచ్చింది మనకి లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని ఆ మామగారి కోసం ఆ భార్య ఎంత ఆనందిస్తుంది మా నానాబ్దికానికి ఉపవాసం ఉంటున్నారు మా అన్నయ్యతో పాటుగా వెంటనే భర్త మీద గౌరవం అపారంగా పెరుగుతుందని చెప్పేది ఏమిటి వెంటనే పెరుగుతుంది ఈ ప్రాధాన్యం వారి ఇవ్వాలి ఆ ప్రాధాన్యం వీరు ఇవ్వాలి అప్పుడే కదా నడిచేది ఇదే ఉపేంద్రక పెద్ద చిన్న సమస్య కాదు ఇక్కడ విష్ణు ఇంద్రుడు పిలవగానే విష్ణువు వెళ్ళాడు ఇక చివరి రెండు నామాలు అద్భుతమైన బేబు కూడా హరే శ్రీకృష్ణాజ జనమ హరయే నమ కృష్ణ శ్రీకృష్ణ హరి అంటే హరించేవాడు విష్ణుమూర్తిలో ఒక గొప్ప తత్వంలో రహస్యం అంటే కంగారు పడకండి విష్ణు పూజ చేస్తే ఉన్న సంపదలు పెడతాయి శివ పూజ చేస్తే లేని సంపదలు వస్తాయి నాకేదో శివుడు పార్టీ కాబట్టి చెప్పట్లేదు ఈ విషయం దాంట్లో తత్వం భాగవతంలో కృష్ణుడు అంటాడు ఈ మాట భాగవతంలో ఉంది ఇది నా పూజ ఎవరు చేసినా ముందు వాడు ఇవి లాగేస్తారని చెప్పాడు శివ పూజ చేస్తే సంపదలు వస్తాయి కానీ రెండూ పరీక్షలే కుచేలు పేదవాడిని చేశాడు కృష్ణుడు ఆయన పేదవాడని స్నేహితుడని తెలియదండి ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా ఆయన వచ్చి అటుకులు పెట్టేది ఏమిటండి ఈయనకి ఆయన ఇంట్లో అటుకులు కూడా లేవని వెళ్ళి కాపాడచ్చు కదా భక్తుణ్ణి భగవంతుడు పెట్టే పరీక్షది వీడు నన్ను మర్చిపోయాడా గుర్తుంచుకున్నాడా అందుకని విష్ణు పూజ మనం చేసామంటే ముందు నష్టాలు వస్తాయి వ్యాపారాలు తగ్గుతూ ఉంటాయి ఆ సంపదలు అరిగిపోతూ ఉంటాయి కానీ ఆ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గాక భగవంతుడు ఈ భక్తుడికి అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు ఎందుకంటే ఈ దారిద్ర్యం కారణంగా వైరాగ్యం వస్తుంది మనిషికి వైరాగ్యం ఉన్నవాడికే వైకుంఠం వస్తుంది మీరు వైకుంఠపాళి ఆట చూస్తే తెలుస్తుంది ఎనభై ఏడో గడి చూడండి నూట పదిహేనో గడి చూడండి ఒక నిచ్చెన ఉంటుంది మధ్యలో ఇరవై ఎనిమిది గళ్ళ నిచ్చెన మన ఆటలు సామాన్యమైనవి కావు ఇరవై ఎనిమిది గళ్ళని నిచ్చెన చాలా పెద్ద నిచ్చెన ఎనభై ఏడు నుంచి నూట పదిహేను అంటే ఇరవై ఎనిమిది గళ్ళు ఎనభై ఏడో గళ్ళ వైరాగ్యం అని ఉంటుంది ఒక మహర్షి ఇలా కాలేజీ ఆపేసి పడుకుంటాడు ఆయనకేం అక్కలేదు పైన నూట పదిహేనులో వైకుంఠం శ్రీ మహావిష్ణువు పడుకుంటా లక్ష్మీదేవి ఉంటుంది అంటే నువ్వు వైరాగ్యంతో ఉంటేనే వైకుంఠం వస్తుంది అని అర్థం అక్కడ పైకి పైకెడతామని దిక్కుమాలని అర్థం అంటారు ఎక్కితే పైకి పైకెళ్ళడం పాము కరిస్తే కిందకి గర ఈ మామూలు విషయాలు అవి అది భౌతికం అందులో నైతికం ఆధ్యాత్మికం ఏమిటంటే నువ్వు వైరాగ్యంతో ఉంటే వైకుంఠం వస్తుంది అలాగే కైలాసం చూడండి ఎలా వస్తుందో అదే ఆటలో డెబ్బై తొమ్మిదో గళ్ళలో ఒక నిచ్చెన ఉంటుంది అది నూట పదిహేడు వరకు ఉంటుంది అంటే ముప్పై ఎనిమిది గళ్ళు ఈ నిచ్చెన కంటే పెద్దది థర్టీ ఎయిట్ డెబ్భై తొమ్మిది నుంచి నూట పదిహేడు వరకు వైకుంఠం తర్వాతే కైలాసం అక్కడే ఉంటుంది తెలుసా డెబ్బై తొమ్మిదో గడిలో జ్ఞానము అని ఉంటుంది ఒకడు కూర్చుని ఏదో ఉపదేశం చేస్తూ ఉంటాడు జ్ఞానము అని నూట పదిహేడో గడిలో కైలాసం అని ఉంటుంది అంటే వైరాగ్యం ఉన్నవాడికి వైకుంఠం వస్తుంది జ్ఞానం ఉన్నవాడికి కైలాసం వస్తుంది ఖచ్చితంగా ఎంత గొప్ప ఆట తెలుగు ఆట తెలుగు పాట మర్చిపోవడం వల్ల ఎంత నష్టం పోయాను ఈ ఆటలు కదా అదే వీడియో గేమ్కి వైకుంఠపాడికి పోలికే వీడియో గేమ్ ఆడి మనుషులు చచ్చిపోతున్నారు అంజయ్య గారి పబ్జి గిబ్జీ ఆడేసి వైకుంఠపాళి ఆడితే జీవితంలో ఎవడూ ఆత్మహత్య చేసుకోడండి ఎందుకంటే గడియక నిశ్చి ఎక్కుతాడు మళ్ళీ గడియక పాము కరుస్తుంది ఇక్కడ కిందకు వచ్చేస్తాడు డెబ్బై ఐదో గడులో ఓ పాము తలకాయి ఉంటుంది దాని తోక పదో గడులో కొంటుని చూసుకోండి ఎంత గొప్ప నీతి చెబుతున్నాడు అది నిజంగా తెలిస్తే అత్యాచారాలు ఉండవండి ఇక్కడ డెబ్బై ఐదులో కర్కోటకుడు అని ఉంటుంది అక్కడ డెబ్బై ఐదో గడులో పదో గడులో పంది పొమ్మ ఉంటుంది మేధవా ఇలాంటి పనులు చేసేమంటే పందే పడతామని చెప్పడం లేదా అక్కడ పాము తలక ఇక్కడ పంది బొమ్మ పంది ఎందుకు పద్మం ఇచ్చి కదా వేయండి అక్కడ అది ఒక ఆట పద్ధతి అది పిల్లలకు నేర్పడానికి అది కేవలం నిచ్చిన లెక్కడం కిందకు దూకడం గురించి కాదు అది తీసేసి ఏం చేశారు ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఈ బొమ్మలన్నీ పీకేసి ఖాళీగళ్ళు పెట్టేసి లాడ్స్ అండ్ ఏదో పెట్టి స్నేక్స్ ఏదో మాట ఇది లేడర్స్ అండ్ స్నేక్స్ ఆ మాటే చక్కగా ఉంటుంది అసలు ల్యాడర్లో స్నేకుటేమి ఏమిటో ఇక్కడ మధ్యలో ఓ నిచ్చిన మధ్యలో ఓ పాము ఏదెందుకో తెలియదు ఇక్కడ అదే పూర్వం హిందూ ధర్మం తెలుగు భాష వెలిగిపోయిన రోజుల్లో ఇదండి నువ్వు జ్ఞానం ఉంటే కైలాసానికి ఎడతావు వైరాగ్యం ఉంటే వైకుంఠానికి ఎడతావు యజ్ఞం చేస్తే స్వర్గానికి ఎడతావు భక్తి ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు నిష్ఠగా ఉంటే తపోలోకానికి ఎడతావు ఇవి నిశ్చం అదే పాములు కర్కోటక పనులు చేస్తే పందే ఇప్పుడతావు యాభై ఐదు గళ్ళు ఓ పావు ఉంటుంది దుర్యోధనుడు దుర్యోధనుడు పామే పావేమిటండి వాడి జెండా మీద పావే ఉంటుంది మరి అందుకే టెక్నిక్ యాభై ఐదో గడులో ఓ పావు ఉంటుంది దుర్యోధనుడు ఉంటుంది దాన్ని తోకసరిగ్గా పన్నెండో గళ్ళో కూడదు అక్కడ బాణాలు కత్తులు ఉంటాయి చూసుకోండి వెళ్ళి అంటే దుర్యోధనుల ప్రవర్తిస్తే బాణాలు కత్తులతో ఉన్న కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు వంశం కూడా నాశనం అయిపోతుంది అలా ప్రవర్తించకూని చెప్పడం ఇంత చిన్నప్పుడు ఆట పాళి పావుల ద్వారా జాతిని మొత్తం అభివృద్ధి చేసిన తెలుగు జాతికి నమస్కారం తెలుగు ఆటకి నమస్కారం తెలుగు పాటకి నమస్కారం ఎంత కోల్పోయామండి ఎంత కోల్పోయి తెలుగు మీడియం కోల్పోలేదమ్మా నాగరికత అంతా దాంతో దాంతోపాటు ఇవన్నీ పోయాయి సహీంద్రతగాయ అని మొత్తం పోయాయి భాష ఎప్పుడైతే పోయిందో ఇవన్నీ పోయాయి ఇది చూస్తే సరిగ్గా వైకుంఠం వైరాగ్యంతో వస్తుంది కదా అందుకని హరి విష్ణువు హరిస్తాడు ఖచ్చితంగా హరిస్తుంటే సంపదలు అరిగిపోతుంటే అవి బాబాయ్ బాబాయ్ ఈ పూజ మొదలెట్టాకేమిటో అరే పోతున్నాయి పోతున్నాయి అనకూడదమ్మా పోవడం మన కోసమే అది పరీక్ష పోయినా కానీ హరిని వదలద్దు హరిస్మరణ మానద్దు నువ్వేమైనా కానీ నేను సేవింపగా ఆపదల్బడమని నిత్యోత్సవం బొబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంపు పైకొనని జ్ఞానము కలగని గ్రహకతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు పోషణములో శ్రీకాళ హస్తీశ్వర అని పట్టేసుకోవడమే అంతే ఇంకా పైగా నష్టం వస్తున్న కొద్దీ కాళ్ళు గట్టిగా పట్టేసుకోవాలి ఇంకా బాగా బంక రాసేసుకోవాలి జిగురు రాసేసుకోవాలి నేను వదలను నువ్వు ఏమైనా చేయి ఇది పరీక్ష కుచేరుడుకు పెట్టిన పరీక్షే ఒక్కసారి కుచేరుడు అక్కడికి వెళ్ళి ముక్కిపోయిన అటుకుని పెడితే మూడు మూడు జన్మలకు సరిపడా ఐశ్వర్యం ఇచ్చేసారండి భగవంతుడు కరుణ గురించి వేరే చెప్పాలా వేరే చెప్పాలా అని చేతున్న హరి ముందు హరిస్తాడు తర్వాత ఇస్తాడు అందుకే హరి తర్వాత వెంటనే శ్రీకృష్ణ ఆకర్షిస్తాడు ఈ హరించడం ద్వారా ఏం చేస్తాడు అంటే తన వైపుకు ఆకర్షిస్తాడు బాగా ఉన్నవాళ్ళు పూజలు ఎక్కువ చేయరు ఒకవేళ చేసినా ఆర్భాటం కోసం చేస్తారు మా ఇంటికి పది కార్లు వచ్చాయి మేము మొన్న అమ్మవారు పూజ చేసాం ముప్పై ఆరు ప్రసాదాలు ఉండవు ముప్పై ఆరు ప్రసాదాలే ఉంటాయమ్మా అమ్మవారు ఉండదు మా ఇంటికి ఇంతమంది వచ్చారు పలానాయన భార్య పలానాయన భార్య కార్లు వేసుకొచ్చారు రేపు పొద్దున పాడిగట్టినా వస్తారు వీళ్ళందరూ పెద్ద సమస్య కాదు ఈ గొప్పలు చెప్పుకోవడానికి ఎంత ఈవిని మళ్ళీ ఇంకొక ఆవిడ ఆదర్శంగా ఆవిడ డెబ్బై రెండు ప్రసాదాలు వండుతుంది అక్కడ ఎందుకంటే గొప్పకి ఎందుకంటే ఈవిడ పరువు పెరిగిపోయింది వీధిలో ఇప్పుడు ఆవిడ పరువు పెరగాలి ఇద్దరికీ లలితాదేవి అక్కర్లా ఏదో ప్రసాదాలు కావాలి ఈ ద్వారం నుంచి బయటపడాలి అందుకే భగవంతుడు ఏం చేస్తాడు ధనవంతులను ఆకర్షిస్తే ఉపయోగన వాళ్ళు రారు వచ్చిన కోరికలతో వస్తారు జబ్బులతో వస్తారు పేదవాడు దారిద్ర్యం రాగానే వాడికి నాయనా నాయనా దేవుడా నువ్వే దిక్కురా చచ్చిపోతున్నావురా తినడానికి తిండి లేదురా అని వెంటనే ఆకర్షింపబడతాడు హరి కృష్ణ హరిస్తాడు ముందు అలాగే కృష్ణ కర్షయ్యే తీతి కృష్ణ ఆకర్షిస్తాడు ఆకర్షణ ఎందుకు జ్ఞానం కలిగించడానికి నేను నేను తప్ప ఇవన్నీ మిగలవని నీకు తెలియదా ఇంతకాలం ఎందుకు అజ్ఞానంలో ఉన్నావు అని వెంటనే ఐశ్వర్యం ఇస్తాడు కుచేరుడికి ఇవ్వాల అదే శివుడైతే ఏం చేస్తాడు ఆయన కూడా ఏమో అనుమానించకండి ముందు ఇచ్చి తీసుకుని ఇస్తాడు ఇచ్చి పరీక్ష చేస్తాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మదమెక్కి ప్రవర్తించకూడదు కాశీఖండంలో గుణనిధికి కుబేరత్వం ఇచ్చాడు శివుడు కుబేరత్వం కుబేరుడైపోయాడు వాడు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు పార్వతీదేవిని చూడగానే ఎవరో గుర్తుపట్టలేక ఆవిడ చనువుగా శివుడు భుజం మీద చేయేస్తే వీడికి అనిపించింది ఈవిడెవరో పదహారేళ్ళ అమ్మాయి నాకంటే చనువుగా శివుడు భుజం మీద చేయేస్తోంది శివుడు కూడా ఇలా ఉంటేలాగా అని అనుమానించేశాడు శివుడిని ఈ పెద్ద మనిషికి పార్వతీదేవిని గుర్తుపట్టే అవకాశం రాలేదు ఎందుకంటే ఈ పెద్ద మనిషి ఏమనుకున్నాడు ఇక్కడ ఫోటోల్లో చూస్తూ ఉంటారు కదా లలితాదేవి అంటే ఏదో పట్టుచీర కట్టుకుని ఇలాగ శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆవిడో డెబ్బై ఏళ్ళు ఆవిడ అనుకున్నాడు ఈయన కానీ దేవతలు ఎప్పుడూ ముప్పై ఏళ్ళు లోపు వహిస్తూనే ఉంటారు త్రేదశాహ అంటారు వాళ్ళు ముప్పై ఏళ్ళు దాటి ఉండరు అందుకని అమ్మవారు ఎప్పుడు బాల ఆవిడ బాలికలాగే ఉంటుంది పదహారేళ్ళ అమ్మాయిలాగే ఉంటుంది వీడికి తెలిసి తెస్తేగా రహస్యం వీడి అమరకరు అసూయ పడ్డాడు నాకంటే గొప్ప భక్తులు అలా ఏమిటి భుజం ఇచ్చి చేసేసింది అని అదొక రకంగా కన్ను గురించి విచిత్రంగా చూశాడు అసూయగా వెంటనే పార్వతీదేవి కోళ్ళు మన వీడెవడో ఈ పనికిమాలిన గంగనంతంటే కైలాసాన విరుత్వాన్ని మొగుడు కట్టేసింది రవి నువ్వు అసలు శాతస్తమ్మ గుడి చెబితే ఏడుస్తాడు కొడితే తిడతాడని వీళ్ళందరికీ వరాలు ఇస్తూ కూర్చున్నాడు నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా సరే వాడు కుబేరుడైనా సరే గుడ్డి కనుక ఏడవలసిందే అని చెప్పించింది ఎప్పటికీ కుబేరుడు పరిస్థితి అంతే ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు వాడు మరి అంత డబ్బు ఉన్న వాడు కంటే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా ఎవరు వద్దరు కర్మ అంటారు దీన్ని అంచేత శివుడు ఇస్తాడు పరీక్షిస్తాడు ఐశ్వర్యం ఇచ్చి పరీక్షిస్తాడు నీ బుద్ధి సరిగ్గా ఉందా లేదా లేకపోతే లాగేస్తాడు ఉందనుకో ఇంత ఐశ్వర్యం ఉన్నా గర్వం లేకుండా హాయిగా ఉన్నాడు వీడికి సమస్త సంపదలు ఇవ్వచ్చు అని ఆ సంపదలను శివుడే కాపాడుతాడు ఇద్దరు గొప్పవాళ్ళే ఈయన ఇచ్చి పరీక్షిస్తాడు ఆయన లాగేసి పరీక్షిస్తాడు జనార్దనాయ కృష్ణాయ నమః ఇది కేశవనామాల అంతరార్థం దాని ద్వారా ఆదర్శి దాంపచ్చు బ్రహ్మానందం గారు నాకు ఫోన్ చేయగానే ఆయనకి బ్రహ్మానందం కలిగించే విషయం చెప్పాలని నేను ప్రత్యేకంగా కృషి చేశాను ఈ విషయంలో ఏదో చూద్దాం అసలు దీని సంగతి అందుకని ఈ ఆచమన సంస్కృతి ఈ విచక్షణ జ్ఞానం ఈ కేశవనామాల యొక్క అంతరార్థం ద్వారా వీరి వివాహ సంస్థ ద్వారా కుదిరించే సంబంధాలన్నీ కలకాలం లక్ష్మీనారాయణుల కాపురంలాగా పార్వతీ పరమేశ్వరుల సంసారంలాగా సీతారాముల కాపురంలాగా రుక్మిణీకృష్ణుల దాంపత్యంలాగా హాయిగా వర్ధల లాలయను అభిలషిస్తూ స్వస్తి ప్రజాభ్యక